నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. లైఫ్ ఎట్ 360 అని ఒక ఎపిసోడ్, ఒక సిరీస్ మనం చేస్తున్నాము. ఈ సిరీస్లో భాగంగా గొప్ప గొప్ప వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మనం వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాము. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ చాలా 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 స్పెషల్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరెవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడాల్సినటువంటి ఇంటర్వ్యూ అన్నట్టు. ఓపెన్ అయిన తర్వాత మీరే స్కిప్ చేయకుండా చూస్తారు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నా. బేసిక్గా సనాతన ధర్మం అంటేనే మనందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది భగవద్గీత. మరి ఆ భగవద్గీత గురించి బయటకు పోయి ఏందిరా బాబు ఇది గీత అని చెప్పేసి మనం ఇప్పుడు చదువుతున్నటువంటి స్కూల్ పిల్లల్ని కావచ్చు, లేదా కాలేజ్ కావచ్చు, ఆర్ ఆఫీసులలో పోయి మనం అడిగినా కూడా దాంట్లో ఆన్సర్ చెప్పడానికి చాలా తక్కువ మందే మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ ఆన్సర్లో కూడా మనం వినకూడని సమాధానాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే చచ్చిపోయినప్పుడు మనం ప్లే చేస్తూ ఉంటాం కదా గీత అని చెప్పేసి చాలా ఎక్కువ మట్టుకు ఆన్సర్ అది వినబడుతూ ఉంటుంది. నాకు ప్రాక్టికల్గా వినబడ్డది కూడా అట్లా. మరి అంటే అట్లీస్ట్ పూజ గదిలో కూడా మనం పెట్టానా వద్దా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి భగవద్గీత అనే అంటే అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో గీత గురించి ఏకంగా వారి జీవితాన్ని దానికోసమే భగవద్గీత గురించే పోరాడుతూ ఉన్నారు అనగానే మీకు అర్థమైపోతుంటుంది వారు ఎవరు అని చెప్పేసి. ఎందుకు మేరా భారత్ మహా, ఎవరికి తెలియదు రామాయణం, ఎవరికి తెలియదు భారతం, ఎవరికి తెలియదు భగవద్గీత? గీత అంటే ఏంటి నాన్న అన్నాడంటే, ఈ పాపం తల్లిదండ్రులు రిలీజియన్ అని అండర్లైన్ చేసి అమాయకంగా మతమే అని మనం మతానికి దరిద్రం ఉంది. ఎక్కడ మహాత్మా గాంధీ స్టాట్యూ ఉన్నా ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది. అది పిల్లలు తెలియక డైరీ అంటున్నారు. ఎందుకు తెలియకుండా అయిందంటారు? ఎందుకు తెలియకదంటే ఇక్కడ సినిమాలకు సామాజిక బాధ్యత కంపల్సరీగా ఉండాలంటారా? అంటే సినిమాల ప్రభావం ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? నలుగురు బతకుండగానే నలుగురు మోసుకుపోతారు. ఏదైనప్పటికీ అటువంటి సినిమాలని ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు సినిమా అంటే కమర్షియల్ బలహీనత అండి. మేము డబ్బులు పెడుతున్నాం, మన డబ్బుల కోసం చేస్తున్నాం. బొట్టు పెట్టుకునే వారికి ఇంట్లో కూర్చొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని దీపం పెట్టి బొట్టు పెట్టుకుంటే హిందువు అయిపోతావా? మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇంత బొట్టు పెట్టుకుని భార్య సమేతంగా గో పూజ చేసి ఆ పోస్ట్ ఎలక్ట్ చేసుకున్న మీకేం జ్ఞానం ఉంది? మీకేమి సెంటిమెంట్ ఉంది? మీరేమి హిందువులు రా? వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే నీవే. నీకు మరల మరల వందనములు, మరల మరల వందనములు, వందనములు. ఇంకా ఆలస్యం చేయకుండా సరితో మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి కాబట్టి మనం ప్రోగ్రాంలోకి ఎంటర్ పోయిదాం. గురుజీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? క్షేమం. ప్రయాణం ఎలా జరిగింది? ఎందుకంటే నేను ప్రయాణం అని ఎందుకన్నానంటే, దాదాపుగా ఒక 4 నెలల నుంచి నేను మీ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాను. ఛానల్ మొదలుపెట్టి 5 నెలలు అవుతుంది మనది. దాంట్లో 1 నెల ఫస్ట్ అడిగితే బాగుండదు, కొంచెం మనం ఏంటి అనేది కొంచెం సబ్స్క్రైబర్స్ ఆల్ ఓవర్ వచ్చిన తర్వాత వెళ్ళి అడిగితే బాగుంటుంది అన్న అభిప్రాయంతో 1 నెల రోజులు ఆగాను. 4 రోజుల్లో మనకు 30,000 మంది రాగానే వచ్చి అడగాలి అనుకున్నాను, బట్ అప్పటి నుంచి మీరు లేరు లేరు వేరే దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి నేను వింటా ఉన్నాను అనమాట. సో మీరు రాగానే ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఆ ప్రయాణం ఎలా జరిగింది? నా ప్రయాణం అంతా గీతా ప్రయాణమే. అది దేశం, కాలం, జాతి, ప్రాంతం వీటికి అతీతమైంది. నేను అమెరికాలో అయినా ఇదే గంగాధర శాస్త్రి గీత, ఇదే ఆస్ట్రేలియాలో అయినా అంటే రాబోయే కాలంలో ఆ దేశాలు కూడా వెళ్ళబోతున్నాం. మనదే మన స్వదేశంలో అయినా ఏదైనా కూడా గీతా ప్రయాణమే భగవద్గీత పట్ల సామాన్యుడికి కూడా ఒక అవేర్నెస్ కలిగజేయటం. వాట్ ఈజ్ భగవద్గీత? ఈ దేశంలో పుట్టిన జ్ఞాన సంపదని మర్చిపోయి మిగతా ప్రపంచ చరిత్రలు చదివేసుకుంటూ ఉంటాం చాలా అమాయకంగా. ఇవాళ నాకు కూడా నిజంగా కొంత ఆనందంగా ఉంది. మీ ఇంటర్వ్యూలు నేను 2-3 చూశాను. సామాజిక భారత జాతి ప్రయోజనాల్ని కాంక్షిస్తూ వాళ్ళని జాగృతం చేస్తూ మీరు చేస్తున్న ఇంటర్వ్యూలు చాలా మీది అంటే సార్థక జన్మగా నేను భావిస్తాను. అవేర్నెస్ ఆఫ్ భారత్, మేరా భారత్ మహాన్. ఊరికనేయటం కాదు, అది ఎందుకు మేరా భారత్ మహాన్? ప్రతి దేశంలో పుట్టినవాడు నా దేశం చాలా గొప్పదని మాట్లాడుకుంటాడు. ఆ దేశానికి వచ్చే గొప్ప పేరు ఆ దేశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళు చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కదా. సో అట్లా మరి ఇతర దేశాలతో పోల్చితే మన దేశం ఎందుకు గొప్పది అంటే, ఇతర దేశాలకి ఆదర్శవంతమైన జీవిత గమనం అంటే ఏమిటో ఈ దేశంలో పుట్టిన మహాత్ములు మనకు కొంతమంది చెప్పారు. వాళ్ళ వల్ల ఈ దేశానికి అసార్థకత. నేను ఎప్పుడు చెప్తుంటాను, జై శ్రీరామ్ అనండి. మన పిల్లలకి 3 నినాదాలు నేర్పించాలి ప్రతి కార్యక్రమంలోనూ. అది శాస్త్రేణ జామితా నాస్తి,
అంటే శాస్త్రానికి విసుగు లేదు. ఏంటి చెప్పిందే చెప్తున్నాడు, చెప్పిందే చెప్తున్నాడు ఏమిటంటే మీ బుర్రలోకి వెళ్ళటానికి, మీ మనసుల్లో నాటడానికి మళ్ళీ మళ్ళీ ఎవరికి తెలియదు రామాయణం, ఎవరికి తెలియదు భారతం, ఎవరికి తెలియదు భగవద్గీత. స్థూలంగా మీరు లోతులకు తెలియపోవచ్చు కానీ దాని ప్రాథమికంగా కూడా తెలియ వాట్ ఈజ్ గీత అన్నాడంటే అసలు ఇంకా అది చాలా మన మీద ఎక్కువ బాధ్యత ఉందని అర్థం. వాడు అలా పిల్లలు అలా మాట్లాడుతున్నారంటే గీత అంటే ఏంటి నాన్న అన్నాడంటే ఈ పాపం తల్లిదండ్రులది, ఇది చెప్పకపోవడం తల్లిదండ్రులది. అది నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే ప్రపంచంలో చాలామంది ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో, మిగతా పాశ్చాత్య దేశాల్లో ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో తెలుసుకుంటే చీ మనం మిస్ అయిపోయామే అనే భావన కలుగుతుంది. అది తెలుసుకోవాలి. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డర్స్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి వాళ్ళందరూ భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని మాట్లాడుతున్నారంటే ఇందులో ఏదో ఉండి ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఎల్లలు దాటి ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ అన్నమాట. ఎల్లలు దాటిన సబ్జెక్టు కాలం చల్లని సబ్జెక్ట్. 5000 సంవత్సరాల క్రితం మాట్లాడిన భగవద్గీత కృష్ణార్జున సంవాదం, డైలాగ్ బిట్వీన్ లార్డ్ శ్రీకృష్ణ అండ్ అర్జున అంటున్నారు, శ్రీకృష్ణార్జున సంవాదం అంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరికే సంబంధించింది అయి ఉండాలి కదా. ఎందుకు ఇవాళ దాకా బతికుంది అంటే, జీవించి ఉంది అంటే, జనాలను జాగృతం చేస్తుందంటే, ఇన్స్పైర్ చేస్తుందంటే అది వాళ్ళిద్దరి మధ్య కేవలం వాళ్ళ వ్యక్తిగత సంభాషణ కాదు అన్నమాట. మరి ఏమి సంభాషణ అంటే లోపలికి వెళ్తే తెలుస్తుంది. భగవద్గీత అంటే కర్తవ్య బోధ, అది మతం కాదు, జ్ఞానము. మతం అంటే అభిప్రాయం మాత్రమే, ఆ అభిప్రాయం ఒక వర్గానికి చెందింది మాత్రమే. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో వర్గాల్ని దేశాలని కంచెల్ని తెగ్గొట్టుకుని దాటుకుని ప్రపంచానికి వెళ్ళిపోయి అక్కడ సుస్థిరంగా బలే చెప్పాడు రా, నా కోసమే చెప్పాడు అని అనుకునేంత స్థాయిలో స్ఫూర్తినిస్తుందో అది హిందూయిజం. ఎక్సలెంట్. అది హిందూయిజం, అది ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ భగవద్గీత. మనం ఏదో అర్థం కావడం కోసం హిందూయిజం అంటున్నాం కానీ దీనికి హిందూ అనే పదం మనకు ఎక్కడా లేదు. మీరు పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, చరిత్రలు కానీ, రామాయణ భారతాల్లో కానీ హిందూ అనే పదం ఎక్కడా లేదు. అది ఇది సింధు నది పరివాహక ఇది ఎంత చరిత్రలోంచి వచ్చిన పదం అది. కానీ మనది సనాతన ధర్మం. మతం అంటే వర్గానికి చెందింది, ధర్మం అంటే సార్వజనీనమైనది. మనది ధర్మం, మనది మతం కాదు. వాళ్ళ నుంచి వాళ్ళ తాకిడి తట్టుకోవడానికి మనం కూడా ఒక మనది కూడా హిందూ మతమే, మనది కూడా ఒక మతమే, దానికి రిలీజియన్ అని అండర్లైన్ చేసి అమాయకంగా మనది కూడా మతమే అని మనం ప్రకటించుకోకపోతే మన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే ఇన్సెక్యూరిటీ మైండ్తో మనం పెట్టుకుంది రిలీజియన్ అంటే మాది రిలీజియన్ అని అనేసి తల ఊపేస్తాం. చిచి రిలీజియన్ అంటే అది మతం అని అర్థం. మతానికో దరిద్రం ఉంది, మతానికో జాడ్యం ఉంది. ఓకే, అదేంటంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పటం అంతే కదా. నువ్వు వేరు నేను వేరు అని ట్రీట్ చేయటం అనేది మతం. మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అనేది ధర్మం. వాడికి పేరు లేదు. అందుకనే భగవద్గీతలో కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. వాడిని ఏ పేరుతోనే పెట్టుకో. ఎంత లిబర్టీ ఉన్న దేశం, ఎంత లిబర్టీ ఉన్న జ్ఞానం, ఇది జ్ఞానం అంటాం దీన్ని. వాళ్ళేమో కొట్టుకుంటున్నారు ఇంగ్లీష్లో, అది నాలెడ్జ్ అనాలా విజ్డమ్ అనాలా తెలియక. సో అస్పష్టమైన భాషలో ప్రపంచం అంతా కొట్టుకుంటోంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియక దానికి ప్రపంచానికి ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఇచ్చిన దేశం ఖచ్చితంగా భారతదేశం. మానవ జీవన మనుగడ ఎలా ఉంటే ప్రపంచం శాంతిమయంగా ఉంటుందో, మతాలు ఆవిర్భవించని కాలంలో భగవద్గీత అనే వేదిక నుంచి కృష్ణుడు అర్జునుడనే ఒక బ్రిడ్జిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించింది, ప్రపంచ మానవాళికి. అందుకని మీరు సౌత్ ఆఫ్రికాలో చూడండి, మన దేశాన్ని వాళ్ళు ఎంత గౌరవిస్తారంటే, సౌత్ ఆఫ్రికాలో భారతదేశం నుంచి ఏ గొప్పవాడు వచ్చినా అక్కడ కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఇలాంటి వాడు వచ్చాడు అని తెలిస్తే వాడిని వేదిక మీదకి ఆహ్వానిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, వీ కార్డియల్లీ ఇన్వైట్ మిస్టర్ గంగా శ్రీ గంగాధర శాస్త్రి గారు, హూ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ గాంధీజీస్ నేషన్ అని మాట్లాడతారండి. మహాత్మా గాంధీ పుట్టిన దేశం నుంచి మన దేశానికి ఈ వేదిక మీదకి వచ్చిన గంగాధర శాస్త్రి గారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఎక్కడున్నాము, ఎంత స్థాయిలో ఉన్నాం మనం. అలాంటి మహాత్మా గాంధీ ఏమంటున్నాడంటే, నాకు మీకు స్వాతంత్ర సముపార్జనలో ఇదేమిటి, మీకు మన లక్ష్యాన్ని సాధించడానికి ఇంత కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన ఓ మహాత్మా, ఓ శక్తిమంతుడా అంటే ఆయన నో, శక్తి నాది కాదు, ఇదిగో భగవద్గీతది అనే పుస్తకం చూపించాడు. ఎక్కడ మహాత్మా గాంధీ స్టాట్యూ ఉన్నా
అక్కడ ఆయన చేతిలో పుస్తకం ఉంటుంది, అది పిల్లలు తెలియక డైరీ అంటున్నారు. అది చేతిలో కర్రని చెప్తున్నారు, కాళ్ళకి చెప్పులని చెప్తున్నారు, బొడ్లో ఇదని చెప్తున్నారు, కళ్ళతోడు ఉన్నాయని చెప్తున్నారు, మీకేం కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ చెప్తున్నారు. అదేమిటంటే డైరీ అని చెప్తున్నాడు, భగవద్గీత అని తెలియక. ఎందుకు తెలియకుండా అయిందంటారు? ఎందుకు తెలియకదంటే మనం ప్రచారం చేయడంలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చే మనం ఆసక్తి చూపించకపోవటం. నేను ఎప్పుడు అది ఒక విషయంలో చాలా సీరియస్గా ఆలోచించిన తర్వాతే నేను ఈ భగవద్గీత అనే మార్గంలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను మొదటి ప్రశ్నలోనే మరొక నాలుగు ప్రశ్నలకు సమాధానం దొరికింది నాకు. ఎందుకు భగవద్గీత అలాగే ఉంది అంటే, నా చిన్నతనంలో కూడా మా నాయనమ్మ ఒళ్ళో నేను భగవద్గీత విన్నా. ఆవిడ పేరు మహాతల్లి రాజ్యలక్ష్మమ్మ. మాది అవనగడ్డ. అక్కడ ఎడ్వర్డ్ హాల్ అని ఉండేది. ఓకే, అది ఎవరెవరి పేర్లు ఎలా పెట్టుకుంటూ ఉంటాం చూడు, మన పేర్లు మర్చిపోయి. అది కదా ఎడ్వర్డ్ హాల్. ఓకే, భగవద్గీత వీధి అని ఎక్కడ మనకు కనపడదు. ఇక్కడికి వెళితే, రాజమండ్రి వెళితే ఆర్థర్ కాటన్ను ప్రతి చోట ఆయన గౌరవిస్తారు, ఆయన విగ్రహాలు పెడతారు. మీరు చాలా లోతులకు వెళితే వాళ్ళున్న ప్రదేశాన్ని డెవలప్ చేసుకోవడంలో భాగంగా వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. అదేదో మన కోసం ప్రత్యేకంగా చేశారు, మన కోసం ప్రత్యేకంగా చేసే యాటిట్యూడే ఉంటే మా అల్లూరి సీతారామరాజును ఎందుకు చంపేస్తారు? పర్ఫెక్ట్. మీరు ఈ లాజిక్తో ఆలోచించండి. ఈ దేశంలో విద్యా వ్యవస్థలోకి చొరబడ్డ ఆంగ్లేయులు మనదైన సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం ఎక్కడైతే ఉందో, ఏ గ్రంథాల్లో అయితే ఉందో, ఏ గ్రంథాల్లో అయితే విశదీకరించి చెప్పబడిందో, అలాంటి రామాయణాలని, భారతాలని, ఇవన్నీ స్పష్టంగా ఎక్కడైతే శిలల రూపంలో చెక్కబడ్డాయో ఆ దేవాలయాలని ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో దేశాన్ని కొల్లపొడిచి సర్వనాశనం చేసే ప్రయత్నం చేసినా కూడా సనాతన ధర్మం అలాగే జీవించి ఉంది, బలంగా జీవించి ఉంది, ఇంకా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. అంటే దాని అర్థం సనాతనము అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని కారణం ఇదే. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, అది ఆత్మ లాంటిది, దాన్ని ఎవరూ నశింపచేయజాలరు. నహన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత. చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. ఈ మధ్యలో వచ్చే ఈ బటాజోరు వాళ్ళందరూ వస్తారు, పోతారు, నిన్ను కన్వర్ట్ చేస్తారు, అంతవరకే చేయగలరు, నిన్ను ప్రభావితం చేయలేరు. నిన్ను ప్రభావితం చేసి ఇదే కరెక్ట్ అని, ఇదే కరెక్ట్, ఇందులోనే శాశ్వతంగా ఉండిపోండి అని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఐడియాలజీ లేదు. ప్రపంచాన్ని శాశ్వతంగా ఇదే మార్గంలో నడిపించే ఐడియాలజీ మిగతా మతాలకి లేదు. ఐ మీన్, మనం చాలా చాలా సందర్భాల్లో చెప్పున్నాం, నేను మొన్న వెళ్ళిన ట్రిప్ 3 నెలలు ఎక్కువ కాలం ఉన్నానని పేరు కానీ నేను 19 సార్లు వెళ్ళా. 18వ సారి భగవద్గీత అక్కడ ప్రారంభమైంది. అక్కడ వాళ్ళ ఆసక్తి కారణంగా 18వ సారి నేను సంపూర్ణ భగవద్గీతను హై ఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసే ప్రపంచపు మొట్టమొదటి సంగీత భరిత తాత్పర్య సహిత భగవద్గీత, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ అయిన భగవద్గీత, దిస్ ఈస్ ది ఫస్ట్ టైం. ఓకే, దీనికి స్ఫూర్తి, నేను ఆ వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకు దొరికిన స్ఫూర్తి చేయూత. ఈ కారణంగా భగవద్గీత పూర్తయింది. కాబట్టి నేను చెప్తుంది, సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. నిత్యమైంది, మీరు రోజు చదవగలిగింది, రోజు దాన్ని పఠించగలిగింది, అర్థం చేసుకోగలిగింది, ఆచరించగలిగింది, ఆచరణకి యోగ్యమైంది. వాడు ఏదో చెప్పాడు బ్లంట్గా, మనం ఏదో ఆచరణ చేసాం. మీరు భగవద్గీతలో ఏ ప్రశ్న అయినా అడగండి, అవన్నీ లాజికల్గా మనం ఎందుకు ఇలా మాట్లాడాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నువ్వు తెలుసుకోవడానికి నీకు శాస్త్రమే ప్రధానం అర్జున. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు, నాకు తోచినప్పుడు మాట్లాడేశానంటే కుదరదు, రోడ్డు మీదకి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేస్తానంటే కుదరదు. ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు సినిమాలు తీసేస్తున్నారు చూడండి. నా ఇష్టం పేరుతో అండర్లైన్ చేసి, నా ఇష్టం పేరుతో ఒక్కొక్కడు జంతువుగా మారిపోయి, అంటే అలాంటి వాళ్ళని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక జంతువు ఇంకో జంతువును సమర్థిస్తుంటుంది. ట్యాంక్ బండ్ మీద 10 దున్నపోతలు వెళ్ళిపోతూ ఉంటాయి, 1-2 చేసుకుంటూ, వాటికి సెన్స్ ఉండదు. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు, వెనక వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు, రోడ్డుకి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే బీస్ట్కుండే, జంతువుకుండే ఆ బుద్ధి లేనితనం ఉంటాం. వాటికి బుద్ధి చాలా లోయర్ లెవెల్లో ఉంటుంది, జ్ఞానం అసలు ఉండదు. మనకి ఆ రెండు చాలా పీక్స్లో ఉంటాయి. మరి నువ్వేంటి, వాటికి సమానంగా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? మీరు ఇక్కడ సినిమాలకి సామాజిక బాధ్యత కంపల్సరీగా ఉండాలంటారా? అంటే సినిమాల ప్రభావం ఉంటుందా? అంతే, ఎందుకుండదు. మీకు ఆఫ్టర్ ఆల్ మొబైల్ చూస్తేనే చచ్చిపోతుంటే జనాలు, మొబైల్ చూసి పిచ్చెక్కి మెంటల్ వచ్చి చచ్చిపోతున్నారు, అశాంతికి గురవుతున్నారు. ఏమిటా వీడియోస్ ఏంటి,
అధిక శాతం ఆడపిల్లలు వేటిని ఫాలో అవుతున్నారు, వాళ్ళు కూడా బూతులు మాట్లాడేసేయటం ఏమిటి, చిల్లర చిల్లరగా బిహేవ్ చేయటం ఏమిటి? మనం ఒక్కసారి ఊహించుకుంటే ఈ పిల్లే మన పక్కన ఉంటే, మన ఇంట్లో ఉంటే మనకు అసలు ఒళ్ళు గగురు పడుస్తుంటుంది. ఏంటిది, ఒకరిని చూసి ఒకళ్ళు ఇలా పాడైపోతున్నారు? నేనంటే మొత్తం స్త్రీ జాతిని అనడం లేదు మిత్రమా. అసలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎలా వెళుతున్నారో చూడండి, ఏ మార్గంలో వెళుతున్నారో చూడండి, ఆ మైండ్ ప్యూరిటీ చూడండి, ఎంత పొల్యూట్ అయిపోతుందో చూడండి. అశాంతి తప్ప ఏముంది ఇందులో? అరచేతిలో వైకుంఠం అన్నాం, వైకుంఠం కాదు, అరచేతిలో నరకం ఇది. కానీ దానికి అడిక్ట్ అవుతున్నారు కదండి. అడిక్ట్ అంటే దానిలోంచి బయటకు రావాలి. నువ్వు ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదో దేనివల్ల నీకు అల్టిమేట్గా మానవుడు ప్రయత్నించే దేనికి మిత్రమా, ప్రశాంతంగా ఉండటం కోసం, ఆర్థికంగా బాగా ఉండాలి, మనం ఆనందించాలి. ఆనందించడం అంటే అర్థం ఏమిటి, ప్రారంభంలో నువ్వు ఏదైతే ఆనందం అనుకుంటున్నావో ఉత్తర కాలంలో అది మళ్ళీ బాధగా, అది నిన్ను నాశనం చేసే విధంగా అది పరిణమించకూడదు, అది ఆనందం. ఉదాహరణకి నేను మందు కొట్టేశాను అనుకోండి, మందు కొట్టేవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు బాగుంటుంది వాడికి, అదేదో కిక్ అన్నాడు, ఒక అరగంట తర్వాతే వాడు ఈ లోకంలో ఉండడు. అవును, నలుగురు బతుకుండగానే నలుగురు మోసుకుపోతారు వాడిని. అలాంటిది వాడు తర్వాత కాలంలో ఏమవుతుంది, లివర్ పాడవుతుంది, తర్వాత ఏమవుతుంది, వాడు నాశనం అయిపోతాడు, ఆర్థికంగా నాశనం అయిపోతాడు. వాడి చుట్టూతో బాంధవ్యాలు ఉంటాయి చూడండి, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారు, సడన్గా వాడు మాయమైపోతాడు. ఒకడు భూలోకం నుంచి, ఒకడు తన కుటుంబం నుంచి సడన్గా మాయమైపోతే ఆ కుటుంబానికి ఎంత తీరని లోటండి, దాన్ని రీప్లేస్ చేయగలరండి ఎవరన్నా? ఈ బాధ్యత నీకు లేకపోవడం ఏమిటి? లేదండి నేను రోజుకొక పెగ్ అంటాడు వాడు. రోజుకొక పెగ్గు ఓకే, రోజుకొక పెగ్ అయితే ఓకే, కానీ జీవితం ఇదే భగవద్గీత అనే తీగలాగితే డొంకంతా కదులుతుందంటే ఇదే అర్థం. శ్రేయాన్ స్వధర్మో ధర్మో అంటున్నాడు, ధర్మం ధర్మం ధర్మం. నీ శరీరం ధర్మం కాపాడుకోవాలి, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ధర్మాన్ని అనుష్ఠించడానికి శరీరం తన గొప్ప సాధనం, అది దాన్ని కాపాడుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, దేహమే దేవాలయం, జీవుడు సనాతనం, దైవం. అంటే నిన్ను నువ్వే గౌరవించుకోకపోతే ప్రపంచం ఎందుకు గౌరవించాలి? సిగరెట్లు గాలి చేస్తున్నావు అంటే దాని కారణం ఏమిటి, నిన్ను నువ్వు తగలబెట్టేసుకుంటున్నావు అని అర్థం, అంతే కదా. డాక్టర్లు చెప్తున్నారు కదా, సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుంది, సినిమాకి వెళ్తే ఫస్ట్ పడే టైటిల్ ఏంటి, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అయితే అయిందిలే అన్నట్టు కదా లెక్క. అంతే, వీడు తాగేస్తున్నాడంటే మరి తర్వాత కాలంలో ఇంతమందిని దారుణంగా, అంతమందిని ఒంటరి వాళ్ళని చేసేసి వెళ్ళిపోవటం అంటే నీకు బాధ్యత లేదు, అప్పుడు నువ్వు గౌరవానికి ఎలా అర్హుడివి? నువ్వు అసలు గౌరవించే ఒక మార్గంలో లేనట్టు లెక్క. సో ఆ జీవితాన్ని, జీవిత గమనాన్ని నియంత్రించి నాగరికత అంటే కోరికల్ని తీర్చుకోవటం కాదు, కోరికల్ని అదుపులో పెట్టుకోవడం అని చెబుతూ మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆత్మని వీటి గురించి చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఇంత గొప్ప 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి ఇంత గొప్పవాడరా, దాన్ని ఈ గొప్పదైన సాధనాన్ని, మహోత్కృష్టమైన సాధనాన్ని మనం మరణించిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత కూడా జాతి మన గురించి మాట్లాడుకుని ఇన్స్పైర్ అయ్యి అదే మార్గంలో నడవాలి అనేంత స్ఫూర్తినివ్వడానికి ఉపయోగించు అని చెప్తుంది గీత. ఇది మందా కాదా? ఖచ్చితంగా ముందే సార్. అయితే ఇంతకుముందు దీంట్లోనే మనం మాట్లాడుతున్నప్పుడు సామాజిక బాధ్యత సినిమాలపైన ఉండాల్సిన అవసరం ఉందా అన్నప్పుడు నేను ఖచ్చితంగా అవసరం ఉంది అంటున్నారు. కానీ ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా జంతువుల వాట్ ఎవర్ ఏదైనప్పటికీ అటువంటి సినిమాలని ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు సినిమా అంటే కమర్షియల్ బలహీనత అండి, మేము డబ్బులు పెడుతున్నాం, మన డబ్బుల కోసం చేస్తున్నాం. చిచ్చి డబ్బుల కోసం అంటే నేను అదే చెప్పేది. ఇప్పుడు నేను ఒక వేశ్యావృత్తిలో దిగుతా, నాకు డబ్బులు ఇంక ఎక్కువ వస్తాయి అంటే దాన్ని సమర్థిస్తారు ఎవరన్నా? ఇప్పుడు నా పిల్లల్ని పోషించాలి, నేను వేసిగా మారి కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నారు నాకు ఇంకా ఏ దిక్కు లేక నేను వేశ్యావృత్తిని ఆశ్రయించాను నా పిల్లల్ని పోషించడానికి అంది. ఆ వినేవాడు కళ్ళనీళ్ళు పెట్టుకుని అయ్యయ్యో పాపం ఆ తల్లి ఇంత కష్టపడిందా అని అన్నాడు. కానీ అదొక్కటే మార్గం అని ఆవిడ అనుకుంది. ఇది మానసిక బలహీనత. పర్ఫెక్ట్, చాలా ఉన్నాయి. నీ క్యారెక్టర్ని, నీ ఐడియాలజీని, అంటే ప్రపంచం అంతా బిడ్డల్ని పోషించడానికి, అంటే చుట్టూతో ఎవరు లేక, భర్త లేక, తనని ఆదరించే వాళ్ళు ఎవరూ లేకపోతే, ఎవరూ లేని ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు, అందరూ వేశ్యావృత్తిని అనుసరిస్తున్నారా? నువ్వు అనుకున్నావు దాన్ని, అది తప్పు. ఈ తప్పు అనేవాడు ఎవడో చెప్పాలి. ఎవడు చెప్పాలి? నీ స్నేహితుడో, నీ గురువో, నువ్వెవరికో కొంతమంది మంచి వాళ్ళకి నువ్వు దగ్గరగా ఉండాలి. లేకపోవడం వల్ల నువ్వు ఏదనుకుంటే ఆ మార్గంలోకి వెళ్ళిపోతున్నావు అనమాట, అది తప్పది. జీవితం అంటే గమ్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు,
లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని అందంగా అద్భుతంగా ఆరోగ్యంగా ప్రయాణం చేసి ఆస్వాదించడం కూడా. ఎందుకు జనాల దగ్గరికి భగవద్గీత చేరలేదు అంటే, అది చేరలేదు కాదు, చేర్చలేదు, నీ బాధ్యత అనుకోవటం లేదు. ఇప్పుడు నేను ఎందుకు మీరు ఎవరి ఇంటర్వ్యూ అన్నా ఓకే నేను రెడీగా అంటున్నా, ప్లీజ్ రండి అంటున్నా. ఎవరు నన్ను పిలుస్తున్నా, మిమ్మల్ని సన్మానం చేయాలనుకుంటున్నాను సార్, నాకు సన్మానాలు వద్దు. దానికి అతీతమైన పని చేశాను, సన్మానాలకు అతీతమైన పని చేశాను నేను. ఆ సన్మానాలు నాకు ఆనందం ఏవో. ఏ పని చేసిన తర్వాత అంతకంటే ఏ ఇతరమైన పని ఆనందం కలగజేయదో అది భగవద్గీత. ఆ పని చేశాను నేను, నాకు అది వద్దు. కానీ నేను భగవద్గీత గురించి మాట్లాడే అవకాశం ఆ వేదిక మీద ఉంటే నేను వస్తా. అంటే అలా అలా పిలిచిన వాళ్ళ కార్యక్రమం, ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నా, పర్లేదు ఒక 5 నిమిషాలు మాట్లాడదాం, ఒక శ్లోకం అనిపిద్దాం వాళ్ళతో. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. అసలు 4 మంచి మాటలు వినండి, 4 వైబ్రేషన్స్. ఆ తెలుగు భాష ఏమిటో పరధర్మం అన్నాడు. అసలు స్వధర్మం అంటే ఏమిటి, పరధర్మం అంటే ఏమిటి, ఏమిటో తెలుసుకుందాం. అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆసక్తి ఏదో కదులుతుంది. లేకుండా మీరు రోజు ఇవే చూస్తూ మీరు ఇళ్లలో చూడండి. నేను ఏ పాయింట్కి వస్తున్నానంటే, భగవద్గీత లేక సనాతన ధర్మం లేక హిందూయిజం, హిందూ మతం ఎందుకు స్ట్రాంగ్ అవ్వటం లేదు అంటే దాని కారణం ఏమిటంటే, హిందువులు బలహీనంగా ఉన్నారు, హిందూయిజం స్ట్రాంగ్గా ఉంది. ఓకే, హిందువులు అత్యంత బలహీనంగా ఉన్నారు. నేను మా నాన్న ఏమన్నా అంటే, ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటా నేను, వెళ్ళి దూకను వాడి మీదకి. అంతే కదా, మా అమ్మని ఏమన్నా అంటే ఊరుకుంటానా, నా పిల్లల్ని ఏమన్నా అంటే ఊరుకుంటానా, నా ప్రాపర్టీ మీద కన్నేస్తే ఊరుకుంటానా, మరి భగవద్గీత మీదో ఈ దేశం మీదో ఈ ధర్మం మీదో మన హిందూ మతం మీదో ఎవడన్నా మాట్లాడితే ఊరుకుంటున్నారేంటి, ఊరుకుంటున్నారేంటి వీళ్ళందరూ అంటే నాదేని అనుకోవట్లేదు. వాళ్ళు నాది అని అనుకోవటం వల్ల వాటి మీద చెయ్యేస్తే ఊరుకోవట్లేదు. ఇది నాది అని అనుకోవట్లేదు కాబట్టి వాడు ఏదో వాక్కుంటాడు అంతే. ఎందుకు అనుకోలేకపోతున్నారు అంటారు, అనుకోవట్లేదు, అది బలహీనత, అది అనుకోవాలి అని చెప్పాలి. ఎందుకు అనుకోవట్లేదు అంటే మీరు స్ట్రాంగ్గా వాళ్ళల్లో ఈ పాఠం చెప్పట్లేదు అనమాట. ఎవరు చెప్పాలి? టీచర్స్ చెప్పాలి. ఆ టీచర్స్ ఎవరంటే తల్లిదండ్రులే టీచర్స్. మొదటి గురువులు తల్లిదండ్రులే. మొదటి గురువు తల్లి, తర్వాత గురువు తండ్రి. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని ఆయన చెప్పాలి. ఆయనకు ఉంది ఆయన అలర్జీ? లేదు. ఎందుకు లేదు? ఆసక్తి లేదు నీకు. ఊరికే టీవీ చూసి చాగంటి వారి ఉపన్యాసం విని, గరికిపాటి వారి ఉపన్యాసం విని, సామవేదం వారి ఉపన్యాసం విని భలే చెప్తున్నాడు, అద్భుతం, కాసేపు మనశ్శాంతిగా ఉంది అని అనుకుంటే సరిపోయిందా? మనశ్శాంతి కోసం చెప్పట్లేదు వాళ్ళు. ఆ చెప్పే దాంట్లో మంచి విషయాలు ఏమున్నాయో వాటిని ఆచరించి తరించమని చెప్తున్నారు. నువ్వు తరించడం కోసం చెప్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మిత్రమా, ఇవన్నీ ఆచరణ గ్రంథాలు, పఠనా గ్రంథాలు కాదు, ఆచరణ గ్రంథాలు. ఆచరణ కొంతవరకు ఆగిపోతుందేమో, అందుకోసం అంటే ప్రయత్నించాలి. కొంతవరకు బొట్టు పెట్టుకునే వరకు, ఇంట్లో కూర్చొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని దీపం పెట్టి అంతవరకు హిందూ, నేను ఒక హిందూని, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, అక్కడ వరకు ఆగిపోతుందేమో. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరి బిజీ స్కెడ్యూల్ స్ట్రాంగ్ అవ్వాలి. నేను ఏమంటానంటే, మీరు దేవుడు అనుకుంటే వాడిని త్రికరణ శుద్ధిగా నమ్ము. భక్తి ఆతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఇప్పుడు మీతో నేను స్నేహం చేయాలంటే నాకేదో క్వాలిఫికేషన్ ఉండాలి. మీ దృష్టిలో మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను సార్ అన్నాడు ఒకడు. వాడి క్వాలిఫికేషన్ ఏంటో మీరు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి కొంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాత మీ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, మీ ఐడియాలజీ ఏవైతే ఉందో, మీ టేస్ట్ ఏదైతే ఉందో, మీ అభిరుచులు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ఉంటే స్నేహితుడైన స్థానంలో వాడిని కూర్చోబెడతారు. అంతే కదా, క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు పడితే వాడిని ఫ్రెండ్ అని పరిచయం చేస్తారా ప్రపంచానికి? లేదు. అలాగే మనిషి మనిషిని ఇష్టపడితే దాని పేరు స్నేహం లేదా ప్రేమ. అదే మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. అసలు ఇక భక్తి ఉందా? ఊరికే మీరందరూ కరెక్ట్, ఊరికే బొట్టు పెట్టుకుంటున్నావా? బొట్టు పెట్టుకుంటే హిందూ అయిపోతావా? నేను మొన్న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో నేను ఒక సంఘటన చూసి నేను చాలా షాక్ అయ్యా. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి, అది జ్ఞానమో అజ్ఞానమో తెలియని స్థితి.
వీళ్ళందరూ పదవి ప్రమాణ స్వీకారం 11 మంత్రులు ప్రోటెం స్పీకర్ అక్కడ కూర్చోబెట్టి 11 మంది మంత్రులు. వీళ్ళేంటి ఇంటి దగ్గర నేను ఇంకో కొన్ని వీడియోస్ ఏవో చూశాను. మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇంత బొట్టు పెట్టుకుని భార్య సమేతంగా గోపూజ చేసి గో ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి పరమాత్ముడి ఆశీస్సులు తీసుకుని ఆయన వెళ్తున్నాడు. వెళ్ళి ఎక్కడ ప్రమాణం చేశాడు? గోవుని చంపుకు తినేవాడు ముందు ప్రమాణం చేశాడు. గోవుని చంపడమే మాత్రం కాదు వాడు, అదొక్కటే కాదు, మీరు 10 నిమిషాలు టైం ఇస్తే పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేస్తే హిందూయిజాన్ని భారతదేశాన్ని సర్వనాశనం చేస్తాననే ఒక వెధవు ముందు నేను ఐ డోంట్ మైండ్ టు సే ఎవరిని అంటున్నావంటే ఇలాంటి వాళ్ళని. వాడు ముస్లిం అని అంటలేదు. ఖచ్చితంగా ముస్లింలో మహాత్ముడు ఉన్నాడు అబ్దుల్ కలాం. మన భగవద్గీత వినడానికి వచ్చాడు, కొన్ని శ్లోకాలు విన్నాడు ఆ మహానుభావుడు. విని అశ్రునయనాలతో ఆ మహానుభావుడు అన్నాడు, గంగాధర్జీ అబ్దుల్ కలాం గారు నాతో అన్నమాట, గంగాధర్జీ ఐ వాంట్ టు లిజన్ ఫ్యూ శ్లోకాస్ వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిజ్ విశ్వరూప టు అర్జున, ది ఎమోషన్ ఆఫ్ అర్జున ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యువర్ వాయిస్. అప్పుడు నీ పశ్యామి దేవాం స్తవ దేవ దేహే, పశ్యామి దేవాం స్తవ దేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంష్ట్రాకరాలాని చతే ముఖాని దృష్ట్వైవ కాలా నల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. సరే, ఆయన భగవద్గీత మొత్తం విన్నాడు. ఆ భగవద్గీత మొత్తం చదువుకున్నాడు ఆయన చదివి ఒక మాట అన్నాడు ఆయన, భగవద్గీత చదివితే నేను ఆయన ఏమని అడిగానంటే అసలు వాట్ వుడ్ బి ది బాటమ్ లైన్ ఆఫ్ భగవద్గీత, వాట్ యు కుడ్ అండర్స్టాండ్ ఓకే అంటే ఆయన ఒక మాట అన్నాడు, భగవద్గీత చదివితే సర్వ సంశయాలు తొలగిపోతాయి అది నాకు అర్థమైంది అన్నాడు. అర్జునుల్లో ఎలా అయితే తొలగిపోయినాయో, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. నేను మొదట్లో నేను ఏదో అహంకరించి అజ్ఞానం చేత అమాయకత్వం చేత నయోత్సే అని నేను గాంధీవం వదిలేశాను, పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించి ఇచ్చిన పాశుపతాస్త్రం కింద పడేశాను, నువ్వు ఏ యుద్ధం చేయడానికైతే నాకు డ్రైవర్గా పనిచేస్తున్నావో మహాత్మా, పార్థసారథి కృష్ణుడు పరమాత్ముడు ఒక జీవాత్మకి డ్రైవర్గా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. నవేద యజ్ఞాధ్యయనైర్న దానై నచక్రియాభిర్న తపోభిరుగ్రై. అర్జున నీకు ఈ విషయం తెలుస్తోందా, వేద యజ్ఞ దాన అధ్యయన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింపశక్యముగాని ఈయన విశ్వరూపమును మనుజలోకములో నీవు తప్ప మరెవ్వరునూ దర్శింపలేదు అన్నాడు. అంతటి యోగానికి ఎంతటి యోగాన్ని పొందినవాడు అర్జునుడు. అలాంటి వాడు అంటున్నాడు, నేను యుద్ధం చెయ్యను అన్నాను అమాయకత్వంతో, ఇప్పుడు నాకు అర్థమైంది మహా పరమాత్మ భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత 18వ అధ్యాయంలో అంటున్నాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ. భగవద్గీత చదివితే, భగవద్గీత వింటే, భగవద్గీత అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందో ఒక్క శ్లోకం చదివితే మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం మొదటి నుంచి చదువుతాం, నష్టో మోహ, మోహం అంటే అజ్ఞానం, పోయింది నా అజ్ఞానం తొలగిపోయింది అన్నాడు అర్జునుడు. రెండవ స్టేట్మెంట్ స్మృతిర్లబ్ధ, నాకు సుజ్ఞానము లభించినది, జ్ఞానము లభించినది, అజ్ఞానము పోయింది జ్ఞానం లభించింది. తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ, సందేహ డౌట్స్ ఏవైతే ఉన్నాయో జీవితంలో, ఎవడికి ఏ డౌట్ వచ్చినా భగవద్గీత మన జీవితానికి జీవిత గమనానికి సంబంధించింది. ఆధ్యాత్మికత పేరుతో రిటైర్మెంట్ సబ్జెక్ట్ చేసేసాం దాన్ని మనం, అత్యంత దురదృష్టకరం. నా చిన్నప్పుడు ఇదే జరిగి మా నాయనమ్మ గారి విషయంలో, ఆవిడ ఊళ్ళో కూర్చుని మొత్తం ఊళ్ళో ఉన్న ముసలి వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే ఈవిడ పాఠం చెప్తుండేది. ఓహో, వీడు ఇది ఆ సబ్జెక్ట్ ఏమనుకునేవాడిని నేను. 40 సంవత్సరాల క్రితం నా భగవద్గీత పట్ల నా అభిప్రాయం అది.
భగవద్గీత దగ్గరికి ఎవరైనా వెళ్తున్నాడంటే వాడు పోవడానికి దగ్గర పడ్డవాడేమో అనే స్థితికి తీసుకొచ్చారు. ఘంటసాల గారు పాడిన తర్వాత అయితే ఇంకా అసలు పూర్తిగా దాన్ని శవాల దగ్గర మాత్రమే అని. కానీ అదృష్టవశాత్తు మా భగవద్గీత ఫౌండేషన్ 2006 నుంచి చేసిన విస్తృతమైన ప్రచార నేపథ్యంలో, ప్రచారం అంత విస్తృతంగా చేయడం కారణంగా భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు. భగవద్గీత అంటే జ్ఞానము, ధర్మము, మతం కాదు. భగవద్గీత ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇంటింటా గీతాజ్యోతుల్ని వెలిగించుకో. భారతీయ సనాతన ధర్మజ్యోతులై ప్రకాశించండి. ఇలా చేయటం మొదలెట్టాం. అది మహాపాపం. కూరగాయలను కోసే కత్తి పీకలను కోయడానికి ఉపయోగిస్తే ఎంత పాపమో. భగవద్గీత కర్తవ్య బోధ, జీవితం గడపడం ఎలా అని కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాన్ని, జీవితం చాలించిన వాడి తలదిక్కున ఆ భగవద్గీత పెట్టడం అనేది దారుణం, దారుణం, దారుణం అని. ఏ ఛానల్ భగవద్గీతను ఎవరన్నా సెలబ్రిటీస్ పోతే వెనక పెడితే నేను ఫోన్ చేసి చెప్తుండేవాడిని వాళ్ళకి, భగవద్గీత ప్రయోజనం అది కాదు, పరమ ప్రయోజనం అది కాదు, దయచేసి అక్కడ భగవద్గీత తీసేయండి. అంటే ఏ ప్రయోజనం ఉంటుందని అక్కడ మొదలైంది గురుగారు. అసలు అది ఏదో దైన్యం, అది ఏదో ఒక శ్లోకం పట్టుకున్నారండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టినవానికి మరణము తప్పదు, మరణము అనే పదం పట్టుకుని మరణించేవాడు పెట్టడం. లాజిక్ ఏం లేదు అందులో, పాపం పెట్టిన వాళ్ళ లాజిక్ లేదు. మిగతా వాళ్ళందరూ ఇంకా అసలు గొర్రెల మంద, ఇంకా అదే మా తాత పోయాడు, పోయినప్పుడు మా నాన్న అదే తీశాడు, ఇప్పుడు ఆయన పోయాడు, నువ్వు కూడా అదే క్యాసెట్ తీరా, తొందరగా అటకమించి దించు అక్కడ పెట్టడం. అక్కడ పెడుతున్నప్పుడు ఏం జరుగుతోంది, వాళ్ళని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి శవానికి నమస్కారం చేసేవాళ్ళు అన్యాపదేశంగా రీరికార్డింగ్ క్యాసెట్ లాగా అది కూడా అక్కడ వింటున్నప్పుడు బలంగా మన మనసుల మీద ముద్ర పడిపోయి ఇంకెక్కడన్నా వినిపిస్తుంటే అది చావుకి సంకేతంగా అలా రిజిస్టర్ చేసేశారు. నిజం. దానివల్ల ఏం జరుగుతుందంటే తర్వాత ఎవడన్నా నేను భగవద్గీతలో 2 శ్లోకాలు పాడతాను అని అన్నాం అనుకోండి, స్వామి మూడ్ బాగుంది, ఇప్పుడు నా మూడ్ ఖరాబ్ చేయొద్దు అని మాట్లాడడం మొదలెట్టారు. బా, ఇవన్నీ నేను చర్చించి వాటికి ఆన్సర్స్ చెప్తూ, అది కాదు నాన్న, పాపం యుద్ధరంగంలో అర్జునుడు మూడు పాడై యుద్ధం చేసే మూడుతో అక్కడికి వచ్చి వాళ్ళందరూ తన వాళ్ళందరినీ చూసి వీళ్ళని చంపిన నెత్తుటికూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళని చంపకుండా నేను భిక్షం ఎత్తుకొని బతకటమైనా మేలనిపిస్తోంది కృష్ణ పరమాత్మ, నేను చంపను, ఐఎమ్ వెరీ సారీ, నా మూడంతా పాడైంది అన్నాడు. మూడు పాడైన అర్జునుల్లో వాడికి యుద్ధం చేసే మూడు తెప్పించడం కోసం కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధిస్తే దాన్ని మన వాళ్ళు శవాల దగ్గర పెట్టి ఇంకా భగవద్గీత వింటే మూడు పాడే స్థితికి తీసుకొస్తారా? కాదు, ఇది మహాపాపం, ఇది జీవన గీత, మీరు నేర్చుకోండి. ఎప్పుడు నేర్చుకోవాలి? జీవిత ప్రారంభ దశ నుంచే, పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయండి. నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఇవాళ్ళ పిల్లలు దే ఆర్ సో స్ట్రాంగ్. మన జనరేషన్ కంటే వాళ్ళ ఇంటలెక్చువల్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మనం ఊహించలేము, వాళ్ళతో మనం మాట్లాడలేము. ఇంటలెక్చువల్గా, వాళ్ళు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ మెంటలీ దే ఆర్ సో వీక్. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేదు, ఇవేవి చెప్పటం లేదు. రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, చెప్తే ఈ స్టోరీలు చెప్తే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, వరే శ్రీరాముడు అనేవాడు చక్రవర్తి, వాడు చాలా ఆశలు పెట్టుకుని ఉంటాడు అంటే, వీళ్ళు అనుకుంది, ఆయన పెట్టుకోవడం కాదు, వీళ్ళు అనుకుంది, తినాలనుకునేది పాప పిల్లలను. వాడు చక్రవర్తి సింహాసనంలో కూర్చుని తెల్లారితే పట్టాభిషేకం, రాత్రి వాళ్ళ నాన్న గెట్అవుట్ అన్నాడు, వాళ్ళ కైకేయి గెట్అవుట్ అంది, ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ కూడా నీకేం అనిపించట్లేదా అని అంటే వాడు మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా లేదట శ్రీరాముడికి. రామాయణం చెప్తుంది అడవులకు వెళ్ళిపో అంటే అంతే, అదేంటి నువ్వేం ఫీల్ అవ్వా అంటే, ఎందుకని నాకు నేల మీద కూర్చున్నా హంస తూలిక తల్పం మీద నేను పడుకున్నా నా ఎక్స్ప్రెషన్ ఒకటే, దీన్నే స్థితప్రజ్ఞత అందురు. ఎందుకంటే నాకు అటాచ్మెంట్ లేదు దాంతో, దాన్ని అనుభవించాలనే అటాచ్మెంట్ లేదు. ఆయనే ఆత్మహత్య చేసుకోలేదు,
ఔరంగజేబ్ ఏం చేశాడండి? మీ తర్వాత కాలం మీరు పోల్చుకుంటే తప్ప మీరు అవతల వాళ్ళ గొప్పతనం తెలియదు మిత్రమా. నిజం. నేను అందుకని నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నప్పుడు కూడా నీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలి, నీ మానసిక స్థాయి ఏమిటో తెలుసుకోవాలి, నీ పరిణితి ఏంటో తెలుసుకోవాలి అంటే ఇంకొకటితో పోల్చుకుని చూడు, గొప్పవాళ్ళతో పోల్చుకుని చూడు. పోల్చుకోవడం అనేది ఎవరితో అనేది కూడా ఒక ఇదే అదే చెప్పేది అందుకనే గొప్పవాళ్ళతో పోల్చుకుని చూడు. ఆ గొప్పవాళ్లే వీళ్ళు. రాజభోగాలు అనుభవించాల్సిన స్థితిలో ఉన్న శ్రీరాముణ్ణి అడవులకి పంపిస్తే నేను వెళ్ళిపోతానన్నాడు అతను. నేను గట్టిగ బండల మీద పడుకుంటానన్నాడు. ఎప్పుడు తింటాడో ఏం తింటాడో తెలియదు, అడవుల్లో ఏం దొరుకుతుందో తెలియదు, ఇవన్నీ తెలియదా రాజుకి? ఓహో, ఎంత స్థితి ఉన్నా కూడా ఆత్మహత్య అనే ఆలోచన రాలేదు. ఎంతమంది ఇప్పుడు ట్రిపుల్ ఐటీలు ఐఐటీలు? అదే నా ఉద్దేశం కూడా. ఏమిటంటే ఏముందిరా ఇది, సో వాట్ అని అనుకోవాలి. ఎంత కష్టం ఎదురైనా హరిశ్చంద్రుడు, సో వాట్ ఎదుర్కొందాం, చూద్దాం ఎంత దూరం వెళ్తాడో అంత దూరం వెళ్దాం, అది ఛాలెంజ్. అంతే తప్ప ఇంటర్మీడియట్లో మన తెలంగాణ పిల్లలు ఉన్నారు చూడండి, అప్పుడు ఆ మధ్యన ఎంత ఎంతమంది చచ్చిపోయారండి, ఎంత తల్లులకి ఎంత కడుపు కోతండి. అది వింటున్నప్పుడు మనకెంత కడుపు కోతండి. ఎంత దారుణమైన విషయం అది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని శాశ్వతంగా ఒక జీవితం అంతా, పిల్లలు వెళ్ళిపోతే జీవితం అంతా వాళ్ళు అసలు ఆనందంగా ఉండలేరు. అది తెలియదా మీకు? ఆఫ్టర్ ఆల్ మార్కుల జీవితం అంటే మార్కులు సాధించడం కాదు, జీవితాన్ని సాధించడం. అదొక్కటే కాదు, నేను డిగ్రీ చదివాను, అది నాకు దేనికి ఉపయోగపడింది? నేను 10th తప్పా, మా నాన్న ఫీల్ అవుతాడేమో మళ్ళీ పాస్ అయితే అని, ఇంటర్మీడియట్ కూడా తప్పా. అయితే ఏమిటి ఎన్టీ రామ్, నేను పిల్లలకి ఈజీగా వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తుంటాను, ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు. ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, మళ్ళీ రాశాడు, మళ్ళీ డిగ్రీ వరకు చదివాడు, ఆయన చాలా ఉద్యోగాలు చేశాడు, తర్వాత మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన చదవాలనుకున్న ఇంకొక చదువు ఉంది, ఈ తెలుగుదేశంలో, తెలుగుదేశం నుంచి భారతదేశానికి. డిక్షన్ అంటే ఆహార్యం అంటే, భాష అంటే, భావం అంటే, యాక్టింగ్ అంటే నేనే అనుకో, దైవం అంటే నేనే అనుకోవాలి, ఏదో టార్గెట్ పెట్టుకున్నాడు, అది చదువు. తర్వాత తరం వాళ్ళకి పెద్ద బాల శిక్ష అయ్యాడు. మేము మాకు స్ఫూర్తి ఈ మహాత్ములే. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ధగద్ధగద్ వినిర్గమత్ కరాళ పాల హవ్యవాట్ ధిమిధిమిధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్ర తల్పయోద్భుజంగమౌక్తిక స్రజోర్ గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మన కదా సదాశివం భజే ఓం నమ శివాయ. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, మా ఇంట్లో తల్లిదండ్రులు, మా నాయనమ్మ, ఇవన్నీ మీరు రెగ్యులర్గా చదువుకునే చదువుల్లో ఈ సిలబస్లో ఎక్కడా ఇవి ఉండవు, అవుట్ ఆఫ్ సిలబస్. ఎస్, ఈ అవుట్ ఆఫ్ సిలబస్ని గెటౌట్ అన్నట్టుగా దాన్ని బయటకు పెట్టి ఇవన్నీ మనకి ఏమి ఇస్తాయంటే మానసిక స్థైర్యాన్ని, గొప్ప గొప్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి, సంస్కారాన్ని నిర్దేశిస్తాయి, ఒక పవర్ఫుల్ వైబ్రేషన్స్ నిర్దేశిస్తాయి. వైబ్రేషన్స్ అలా మాట్లాడు ఎన్టీ రామారావు గారు, వైబ్రేషన్ అంతే. అందులో జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళేసి ఆ శేఖాన్ని, మీకు ధైర్యం ఉందా ఎన్టీ రామారావు గారికి శేఖాన్ని ఇవ్వడం? ఇట్లా నిలబడతారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నాగేశ్వరరావు గారు అలా నిలబడతారు. అప్పటి ఆర్టిస్టులకి రెస్పెక్ట్ ఉంది మిత్రమా, ఇప్పటి ఆర్టిస్టులకి క్రేజ్ ఉంది. క్రేజ్ సక్సెస్ వల్ల పుడుతుంది, సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటుంది, రెస్పెక్ట్ పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ చాలా గొప్పది. దేనివల్ల రెస్పెక్ట్ వస్తుందంటే ఐడియాలజీ వల్ల, భాష వైబ్రేషన్స్ వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు, తెలుగు భాష ఎంత గొప్ప భాష. ఇవాళ ఒక్కడికి అలా పలకటం వచ్చా? కళ్ళు, నీళ్ళు, ఒళ్ళు, పళ్ళు ఏవి అంటే దేన్ని నువ్వు నిర్లక్ష్యంగా చూస్తున్నావు? దానివల్ల క్యారెక్టర్ పోతుంది. మా గురువుగారు అనేవాళ్ళు, ఇప్పుడు అది కాదు గురువుగారు, భాష అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు చెప్పడం అంతవరకే కదా, ఏమిటి సరిగ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను మాట్లాడేది మీకు కమ్యూనికేట్ అయితే చాలు కదా అన్న. ఓకే ఓకే, ఏమొస్తుంది భాష కరెక్ట్గా మాట్లాడితే, స్పష్టంగా మాట్లాడితే, యథాతథంగా మాట్లాడితే ఏమొస్తుంది అంటే, ఆయన ఒక నవ్వుతూ ఆయన ఒక మాట అన్నాడు. చాలా గొప్ప ప్రశ్న ఆయన, చాలా గొప్ప ప్రశ్న. ఈ సమాజం మొత్తానికి తెలియాలి, భాష బాగుంటే ధర్మం వస్తుంది నాయన. ధర్మం అంటే దైవం. దైవానికి ఎంత ఎంత పవర్ ఉంటుందో,
భాష స్పష్టంగా మాట్లాడేవాడికి అంత శక్తి ఉంటుంది, వాడు దైవంలా ఆరాధించబడతాడు అన్నాడండి. భాష స్పష్టంగా మాట్లాడేవాడు దైవంతో సమానంగా ఆరాధించబడతాడు అన్నాడండి. నాకు అసలు బుర్ర తిరిగిపోతుంది. నేను భాషలో నేనేమీ తక్కువ కాదు, అయ్యో, కానీ జనాల్ని దృష్టిలో పెట్టుకుని ఏమిటి భాష అంటే కమ్యూనికేషనే కదా, నార్మల్గా అందరికీ ఉండే క్వశ్చనే కదా, దీన్ని స్పష్టంగా మాట్లాడడం ఏమిటి, అది చాదస్తం అవుదా అంటే ఇదేరా తేడా. సినిమా ఆర్టిస్టులను చూడండి, అప్పుడు వాళ్ళకి ఎందుకంత గౌరవం ఉంది, ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఎందుకు అంత గౌరవం లేదు? మీ క్రేజ్ వేరు, మీరు రావడం అంటే మీకు కనిపిస్తే ఎగబడడం వేరు, ఆటోగ్రాఫ్లు తీయటం వేరు, ఫోటోలు దిగటం వేరు. అవన్నీ వ్యక్తి పవర్ని నిర్దేశించలేవు, అది సక్సెస్ ఉన్నంతకాలం ఉంటాయి. సో అట్లా ఆ రోజు నేను చూసి ఈ బీజేపీ వాళ్ళందరూ బాయ్కాట్ చేయటం అన్నది కరెక్ట్ అనుకున్నాను. నేనైనా అదే చేస్తాను. ఓకే, మీకు సెంటిమెంట్ లేదు, అందరూ బొట్లు పెట్టుకుని గుడికి వెళ్ళి వచ్చి వాళ్ళందరూ వీడి ముందు నిలబడి, మేబీ అది ప్రోటెం స్పీకర్ అనే అది పోస్ట్ కావచ్చు, ఆ పోస్ట్ ఎలక్ట్ చేసుకున్న మీకేం జ్ఞానం ఉంది, మీకేమి సెంటిమెంట్ ఉంది, మీరేమి హిందువులు రా అది అడుగుతున్నా నేను, మీరేమి హిందువులు సెంటిమెంట్ లేదా, దైవంలాగా ఉన్నవాడిని పెట్టుకోండి, వీడిని ఎక్కడ ఇంకెక్కడో పెట్టండి. నేను వీడిని ఎందుకు అంటున్నా అంటే వాడికి దేశం మీద లేదు, గౌరవం లేదు, ఈ ఒక్కొక్క బ్యాచ్ ఉంది, మేము వందే మాత్రం ఎందుకు పాడాలి అంటాడు వాడు, భారత మాత ఎందుకు అనాలి, భారత మాత అసలు మాత ఉంటుందా, ఏమి సెన్స్ అది. ఎవడో కనిపిస్తాడు, అయ్యా మీరు దేవుడు అయ్యా అని దండం పెడతాడు, అంటే దేవుడు అయిపోతారా మీరు, దేవుడిలాగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారని అర్థం. ఎస్, ఎందుకని మీలో ఉన్న క్వాలిటీస్కి. భారత మాతని కూడా నేను ప్రారంభంలో చెప్తూ జై శ్రీరామ్ ఎందుకనాలంటే ఇందుకని, జై శ్రీకృష్ణ ఎందుకనాలంటే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానంలో మునిగిపోయిన సమయంలో జ్ఞానం అంటే ఏమిటో భగవద్గీతోపదేశం ద్వారా, వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ప్రపంచానికి చెప్పిన దేశం, ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఆ సందర్భంగా భగవద్గీత ఓపెన్ చేస్తూ ఇది సకల శాస్త్ర సమాహారం, ఇది తెలుసుకుంటే చాలు, దీని పేరు నిష్కామ కర్మయోగం, ప్రతివాడు పని చేయాలి, పని ఇలా చేయాలి అని ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి చేసిన మహోదాత్తమైన ఉపదేశం అది, దాన్ని ప్రపంచానికి అందించి ఇన్స్పైర్ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ, అది నా దేశం కన్నవాడు. అందుకని జై శ్రీకృష్ణ. మూడోది భారత్మాతాకి జై. ఎందుకు భారత్మాతకి జయ అంటే అన్నామంటే ఆ తల్లి ఇంతటి గొప్ప వాళ్ళని కని ప్రపంచానికి అందించినందుకు, ఈ దేశానికే కాదు, అవిభక్త భారతదేశం మనం చూస్తున్న ఇప్పుడున్న భారతదేశం ఇంత 11,000 సంవత్సరాలు ఈ దేశాన్ని దేశం పేరుతో అసలు ప్రపంచంలో చాలా ప్రాంతం శ్రీరాముడు పరిపాలించింది. సో అవన్నీ మనం మళ్ళీ ఆ జాగ్రఫీలోకి వెళితే ఏమేమి తెగిపోయినాయి, ఈ పాకిస్తాన్లు ఇవన్నీ ఏమి ఐడియాలజీలు, ఏం మనుషులు వీళ్ళు, అందరినీ సమానంగా చూసే మనుషులున్న దేశం ఇది, దేవతలున్న దేశం ఇది, యోగులున్న దేశం ఇది, కర్మయోగులున్న దేశం ఇది. జీసస్ క్రైస్ట్ కూడా భారతదేశానికి, మీరు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవండి, జీవిత ప్రారంభంలో 15 సంవత్సరాల పాటు ఆయన ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. ఆయన మొన్న ఏదో రీసెర్చ్లో ఆయన కొంతమంది యోగుల్ని కేరళలో కూడా కలుసుకున్నట్టుగా మన ఎక్కడో నేను విన్నాను, ఎక్కడో చదివా నేను, అది హిమాలయ యోగుల్ని కలిశాడు, వాళ్ళ దగ్గర నుంచి క్రియాయోగా నేర్చుకున్నాడు ఆయన అంటారు. ఇప్పుడు జీసస్సే యోగి అయితే యోగులకే యోగం నేర్పిన దేశం కదా ఇది, నా దేశం ఎంత గొప్ప దేశం, ఇంతటి లెగసీ ఉండి దాని పట్ల ఏమాత్రం స్పృహ లేకుండా వాడిని అక్కడ అసెంబ్లీలో వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడి ముందు ప్రమాణ స్వీకారం చేయటం ఏంటి? మనం ఏమంటున్నామంటే నాన్ ఋషి కురితే కావ్యం నా విష్ణు పృథివీపతి, అంటే విష్ణువంశ లేకపోతే ఇది అందరికీ తెలియాలి, ఈ చిన్న చిన్న పదాలన్నీ నువ్వేమిటో నీకు తెలియజెప్పేదే భగవద్గీత నాన్న, నీ మీద నీ గౌరవం ఏర్పరిచేదే భగవద్గీత. అలా తెలియనప్పుడే ఇట్లాంటి పిచ్చ పిచ్చ నిర్ణయాలన్నీ ఉంటాయి. అసలు ముందు నీ విలువ తెలుసుకో, నీ తల్లిదండ్రుల విలువ తెలుసుకో, నీ దేశం విలువ తెలుసుకో, అప్పుడు ఎవరిని గౌరవించాలో తెలుస్తుంది. వీళ్ళు అట్లా కూర్చోబెట్టి వీళ్ళు గౌరవించలేకపోయారు అంటే, మన సంస్కృతిని గౌరవించలేకపోయారు అంటే దాని అర్థం మన సంస్కృతి గురించి వాళ్ళు తెలియకపోవటం వల్ల కదా, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి తెలియకపోవటం వల్ల, వీళ్ళు తెలియచెప్పడం చెప్పకపోవడం వల్ల కదా, ఇంకా వీళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? నేనున్నా వెళ్ళిన అసెంబ్లీకి ఆ రోజు చాలా బాగా, ఏం హిందువులు ఇలా ఉన్నారేమిట్రా, మనం మామూలుగా తిడుతుంటాం ఇలా తగలడ్డారేమిటని, అలాంటి దుస్థితి ఇది ఎప్పుడూ రావాలి. హిందువులకి మేము హిందువులము మనము హిందువులము అనే స్పృహ లేనంతకాలం మన ఇంటర్వ్యూలు ఊరికే జరుగుతుంటాయి ఇక్కడంతే.
ఏదో ఆవేశం, ఇది ఆవేదంతో మాట్లాడుతుంది. ఆవేశంతోనో, నేను వ్యక్తిగతమైన టార్గెట్ పెట్టు, వ్యక్తిగతమైన ద్వేషంతోనో మాట్లాడలేదు మిత్రులారా. అక్కడ ద్వేషం అనేది కనిపించలేదు గురుగారు, బాధ మాత్రమే కనిపిస్తుంది. నేను అందుకనే కలాం గారిని నేను ఉటంకించింది అందుకని. ఆయన మహానుభావుడు అంటే ఆయన ముస్లిం కదా, ఆయన ముస్లిం అని కూర్చోబెట్టామా? కాదు కదా. జ్ఞాని, మహాత్ముడు, దైవంతో సమానమైన వాడు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోము అని తను నిరూపించిన వాడు. ఆయన రూమ్ తెరిస్తే ఏమున్నాయి అందులో? ఒక కోటు, చిన్న చాప దిండు, చిన్న మంచం, ఏమిటది? కరెక్ట్, అది మహానుభావుడు. అది అలాంటి మహాత్ములు ఏ మతంలో ఉంటే ఏంటండి వాడు పాదాక్రాంతం అయిపోం? వాడికి మతంతో సంబంధం ఏంటి? వీళ్ళేంటి ఈ దేశంలో ఉంటూ వీళ్ళంత నీచులు, ఎంత దుర్మార్గులు అంటే, అంటే ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో స్వేచ్ఛను అనుభవిస్తూ, ఈ దేశంలో పదవులను అనుభవిస్తూ, పోలీసులు 10 నిమిషాలు మ్యూట్ చేస్తేట ఈ దేశాన్ని నాశనం చేసేస్తారట, హిందూ ధర్మాన్ని నాశనం చేసేస్తారట. అసలు ఎవడన్నా అంటాడు అన్న తర్వాత ఇంకా చూడు, హిందువులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇది గొప్పతనమో లేకపోతే నీచత్వమో లేకపోతే పట్టించుకోకపోవటమో స్పృహ లేకపోవటమో, అదేమిటో నాకు అర్థం కాదు. వేరే వాడు, మీరు వేరే దేశం వెళ్ళి ఇలా మాట్లాడితే వాడు తక్షణం బతికుంటాడా అది చెప్పండి. వీడు ఇలా ఇక్కడ ఈ దేశంలో వీడు ఇలా మాట్లాడినా కూడా వాడు జీవించి ఉన్నాడు అంటే హిందువులు ఎంత గొప్పవాళ్ళు అది తెలుసుకోండి రా, పిచ్చ వెదవల్లారా. స్వేచ్ఛగా జీవించి, స్వేచ్ఛగా జీవించారు హిందువులు. తిడుతూ కూడా నేను వందే మాత్రం పాడను అంటాడు, సరే నీ చావు నువ్వు చావు. పోలీసులకు కూడా వార్నింగ్ ఇస్తాడు, యోగి మోదీ ఎప్పుడు అలాగే ఉంటారు, మోదీ అయిపోగానే హిమాలయాలకు వెళ్తాడు, అప్పుడు చెప్తాను మీ పని. ఏమిటి ఏమిటో బెదిరింపు ఏమిటి వాడికి? వాడి మీద ఎట్లాంటి కేసు పెట్టాలి? అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా అది, అంటే చంపేస్తానని బెదిరించిన వాడిని ఆ మర్డర్ కేసు పెట్టాలి కదా వాడి మీద. ఏ వీళ్ళు మనుషులా వీళ్ళు? రాజాసింగ్ కరెక్ట్, నా దృష్టిలో రాజాసింగ్ కరెక్ట్. అతను మహానుభావులా కనిపిస్తాడు అనమాట. పదవి ఉంది పోయింది, జైల్లోకి పోయాం లేకపోతే బయట ఉన్నాం, అతని పదవిని ఏమి అతని అటాచ్మెంట్ అతుక్కుపోయే ఉండడు. అతనేమి ఇంటింటికి డబ్బు పంచిపెట్టే ఏమి రాలేదు, అతనికి దరిద్ర ఐడియాలజీ ఏం లేదు. అతను మాట్లాడే మాటలు, అతను ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతిసారి నేను హిందూయిజం కోసం, నేను మన సనాతన ధర్మం కోసం నేను చచ్చిపోవడానికనే సిద్ధం అంటాడు. జైలుకి కాదు, చచ్చిపోవడానికనే సిద్ధం అంటాడు. నేనేమంటానంటే ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా రాజాసింగ్ లాగానే ఉంటే ఊరికే నోటికి మాట్లాడేయటం కాదు, ఇది భగవద్గీత గురించో అని కూడా ఆచరణ. నేను ఇందాక మాట్లాడింది అదే, భగవద్గీత, హిందూయిజం ఇది బొట్టు పెట్టుకుంటే ఇవి కాదు, అది అవి ఆచరణ గ్రంథాలు, ఆచరణకి సాధ్యమైన బోధనలు. భగవద్గీత ఆచరణకు సాధ్యమైన బోధన అది. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే. ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ఉత్తముడంటే, ఉత్కృష్టమైన మనిషి అంటే నువ్వే అనిపించే స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపాలి అని చెప్పిందండి. ఇందులో మతం ఎక్కడుంది? ఇలా ఎవడికి చెప్తోంది? ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి ఉద్దేశించి ఎవడు వంక చూసినా అరే ఏమి జీవితం రా, అద్భుతం, అసలు వీళ్ళలాగా మనం ఎందుకు ప్రవర్తించట్లేదు అని అనిపించేంత స్ఫూర్తినివ్వరా, అలా బతకరా. బతుకున్న కాలంలో బతకడం, జంతువులు కూడా బతుకుతాయి. మనం లేని కాలంలో కూడా మనం చేసే కర్మల ద్వారా, పనుల ద్వారా బతకడం అనేది కొంతమందే సాధిస్తారు, కొంతమందే సాధిస్తారు. వాల్యూస్ అంటాం, వాల్యుబుల్ లైఫ్ అంటాం, నో రీప్లేస్మెంట్ అంటాం. కడతలు పెట్టేసుకోవాలి జనాలందరూ వచ్చి, చచ్చిపోయిన తర్వాత వచ్చి లక్షల మంది కోట్ల మంది వచ్చి, మహాత్మా మీ ప్లేస్ని రీప్లేస్ చేయగలిగేవాడు ఎవడు లేడు, వీ రియల్లీ మిస్ యూ సార్ అని ఏడవాలి. అది లైఫ్ అంటే. మన అసెంబ్లీలో ఒక ప్రోటెం స్పీకర్ని కూర్చోబెట్టి అలా మాట్లాడి అట్లాంటి దుర్మార్గపు ఐడియాలజీ ఉండి, నువ్వేరు నేను వేరు మా మతం అని మాట్లాడే వాళ్ళని కూర్చోబెట్టి చేశారంటే, వీళ్ళకి హిందూ మతం మీద ఉన్న, హిందూ ధర్మం మీద వీళ్ళకున్న స్పృహ బిసిగా. ప్రతి నాయకులకి ఆ స్పృహ కలగాలి అంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హిందువులే మారాలి, హిందువులు మారాలి ప్రతి ఇంటి నుంచి. నేను అదే చెప్తున్నాను, నేను ప్రతి ముందు ప్రతి తల్లికి, పుట్టిన ప్రతి బిడ్డకి భగవద్గీత నేర్పించండి, తాత్పర్య సహితంగా నేర్పించండి. వాడు 10వ తరగతి వచ్చే లోపల 700 శ్లోకాలు తాత్పర్యంతో సహా వాడికి వచ్చేయాలి. వీలైనంత వరకు జస్ట్ తాత్పర్యం బట్టి పట్టేసేయకుండా దాని అర్థం చెబుతూ తల్లిదండ్రులు, ఒరే దీని అర్థం ఇదిరా, నీకు అర్థమైంది కదా, నీకు అర్థమైంది కదా అని చెబుతూ, సమం పశ్యన్ హి సర్వత్రా అంటాడు, వాడు నాలాంటి వాడే అనే భావన వస్తే వాడిని గౌరవిస్తావు. నాలోనే దేవుడున్నాడు అని భావిస్తే నువ్వు ఆత్మహత్య చేసుకో. వాడు ఆత్మహంతకుడు కాజాలడు అంటాడు. ఎవడు ఆత్మహంతకుడు అంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వాడు తర్వాత జన్మ చాలా దారుణంగా ఉంటుంది. అంధేన తమసావృతా అంటాడు. భూలోకంలో, భూమి అట్టడుగు పొరల్లో ఆత్మహత్య చేసుకునేవాళ్ళు తదుపరి జన్మ. భూమి అట్టడుగు పొరల్లో
అసూర్య నామతే లోకః లోకాః అంధేన తమసావృతాః, అంటే అంధకారం నిండిన సూర్యుడి స్పృహ లేని, సూర్యకిరణాలు సోకని భూమి అట్టడుగు పొరల్లో జీవుల్లాగా పడతారు. అంటే ఒక జన్మ మొత్తం అవి సూర్యుడిని చూడలేవు. ఇంకా వెలుగు లేకపోతే జీవితం ఏముంది? అంధకారం. వెలుగు లేకపోతే జీవితం లేదు కదా. బేసిక్గా ఇక్కడ కూడా సార్ తల్లిదండ్రుల విషయానికి వస్తే, ఇప్పుడు ఏ సోషలో సైన్సో మ్యాథమెటిక్స్ో చదివితే మార్కులు వస్తాయి, చివరికి సాంస్క్రిట్లో కొన్ని పద్యాలు ఉంటాయి చిన్న చిన్న, బట్టి పట్టిన సెకండ్ లాంగ్వేజ్ కిందకి మనకు మార్కులు వస్తాయి. కానీ భగవద్గీత చదివితే ఎక్కడ మార్కులు వస్తాయి అంటే, మార్కులు అవసరం లేదురా బాబు, వాడు బతికుంటాడు. మీరు చెప్పినట్టు ప్రకారం ఇవన్నీ వాడికి తెలిస్తే రేపటి నాడు చావకుండా బతికి ఉంటాడు. చావకుండా బతికుంటాడు. జస్ట్ బతికుంటాం కాదు, మన భగవద్ మీరు చూడండి, అసలు నా జీవితాన్ని రెండు భాగాలుగా విభజించుకుంటే భగవద్గీతకు ముందు, భగవద్గీత తర్వాత. ముందు కూడా మేము కొన్ని క్వశ్చన్స్ అడిగే ఉన్నాయి, తర్వాత భగవద్గీత తర్వాత. అలాగే ప్రతివాడు భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆలోచించి ఆచరించడానికి ప్రయత్నిస్తే భగవద్గీత మీ జీవితంలోకి ప్రవేశించక ముందు, ప్రవేశించిన తర్వాత అని ప్రతి ఒక్కడు ఇవే ఇంటర్వ్యూలు ఇస్తాడు. దానికి ఉదాహరణ మహాత్మా గాంధీ. అనేక సందర్భాల్లో నేను స్ట్రెస్కి గురైనప్పుడు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు భగవద్గీతలో ఏదో ఏమంటారు ర్యాండమ్గా ఒక చోట వేలు పెట్టి ఒక పేజీ తీస్తే నా స్ట్రెస్కి నివృత్తి, నా సందేహ నివృత్తి, నా మానసిక ఒత్తిడికి నివృత్తి భగవద్గీతలో ఆ కనిపించే పేజీలో ఆ శ్లోకం ఆ తాత్పర్యం నాకు నా జీవితాన్ని నిర్దేశిస్తుండేవి. ఇంత చిన్న విషయానికి ఏమిటిరా అన్నట్టుగా శ్లోకం చెప్తుంది మనకి. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు? నేను చదివా కదా ఆ శ్లోకం, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవైహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఎంత గొప్ప మాట అండి ఇది. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. ప్రపంచంలో ఎవడి మీద ఆధారపడద్దు. నువ్వు అసలు బాబా అత్యద్భుతమైన ఏమంటే, నువ్వు బ్రహ్మాస్త్రం లాంటి వాడివి, గాంధీవన్ లాంటి వాడివి, పాశుపతాస్త్రం లాంటి వాడివి. నేను అంత అంత గొప్పగా నిన్ను ఎన్లైటన్ చేసి ఎలివేట్ చేసి నిన్ను తీర్చిదిద్దుతుంది. గొప్ప పని చేసేంతవరకు, శాశ్వతంగా ఉండిపోయేంత గొప్ప కర్మ చేసేంతవరకు భగవద్గీత నీ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత నిన్ను నిద్ర పోనివ్వదు. ఆ లక్ష్యం చేరేంతవరకు నేనే ఉదాహరణ. ఓకే సార్. ఓకే, ఇప్పుడు భగవద్గీత ఫౌండేషన్ కంటే ముందు అసలు గంగాధర శాస్త్రి గారు అంటే స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఎవరికైనా నార్మల్గా అరే మనం ఇది చేయాలి, ఇది కావాలి, ఇది అవ్వాలనే కోరికలు ఉంటాయి. ఈ భగవద్గీత ఫౌండేషన్ గురించి మనం కొంచెం సేపు పక్కన పెడితే, స్కూల్ టైంలో అసలు మీరు ఏం కావాలనుకున్నారు? నాకు నిజంగా స్పష్టత లేదండి. ఈ జనరేషన్ పిల్లల్లో ఉన్న తెలివితేటలు ఆ జనరేషన్ పిల్లల్లో ఉండేవి కాదు. ఇప్పుడు ఏదో కుగ్రామంలో ఉన్న అవనిగడ్డ అనే గ్రామం, అవనిగడ్డ ఆ గ్రామంలో ఉన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళాను అనుకోండి, మా నాయనమ్మతోనో మా అక్క అమ్మ నాన్నతోనో కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళాను అనుకోండి, సినిమాలో ఎన్టీ రామారావు చూస్తే ఎన్టీ రామారావు అయిపోవాలనిపించేది. ఓకే, ఆ పాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తే అంత బాగా పాడాలనిపించేది. బాపు గారి బొమ్మ చూసినప్పుడు బాపు గారిలాగా ఆర్టిస్ట్ అయిపోవాలనిపించేది. నేను ఆర్టిస్ట్ని కూడా. ఇవన్నీ సగం 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 దూరాలు జర్నీ చేసి ఆగిపోయినవి. ఓకే ఓకే, అలా అనిపించేది. మా హెడ్ మాస్టరు ఆకుల వెంకటరత్నారావు గారు, తర్వాత నేను ఒక నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే రాష్ట్రీయ అంటే రాష్ట్రం అని కాదు, దేశం అని. నమస్తే సదావత్సరే మాతృభూమే త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం, మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. ప్రతిరోజు ఆ సంఘంలో ఆ శాఖకు వెళ్ళినప్పుడు మా మీసాల్ మాస్టర్ శనగవరపు వెంకటేశ్వర్లు అనే మహాత్ముడు, ఆయన దేశభక్తుల కథలు చెబుతూ చాలామందికి తెలియకుండా ఇదేదో మతం అని వ్యాప్తి చేస్తూ, బీజేపీ అంటే మతం అని, ఆర్ఎస్ఎస్ అంటే అది కూడా ఏమంటారు ఓ మతం అనే ప్రాతిపదిక మీద మాట్లాడుతూ, మనది మతమే అయితే సర్వజన సమ్మతమైన మతం ప్రపంచంలో ఏదైతే ఉందో అది ఓన్లీ సనాతన ధర్మం, హిందూ మతం మాత్రమే. వీళ్ళు దేశభక్తులు, ఆర్ఎస్ఎస్లు అంటే దేశభక్తులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మేము అన్నార్థులు ఎక్కడుంటే మేము అక్కడ ఆదుకుంటాం. అసలు మన ఐడియాలజీ ఇది కాకుండా మేము వేరు అనుకుంటే ఈ దేశంలో ఇంకొక మతం అడుగు పెడుతుందండి? లేదండి. ఇవాళకి ఇలా పిచ్చపిచ్చ మాటలు మాట్లాడుతున్నా ఉపేక్షిస్తుందండి? ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు. సర్వమానవ సౌభ్రా సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం అంటాం.
అంటే అందరిలోనూ సర్వప్రాణుల సుఖ దుఃఖాలని తన సుఖ దుఃఖాలతో పోల్చుకుని చూసేవాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు అని. నువ్వేరు నేను వేరని చూడం, మనం అందరం ఒకటే. నీ మతం మీ వేసం, మీరు వేరే ఊరికి వెళ్తే మీరు మైకులు పెట్టి రికార్డులు వేయగలరా రాముడి మీద కృష్ణుడి మీద? నేను వెళ్ళి జయకృష్ణాంకుందామరారి పాట వేదిక మీద పాడాలనుకుంటే ఆ పాట మధ్యలోనే నాకు నా ఆ స్టేజ్ పక్క వచ్చి, స్వామి ఇక్కడ వేరే దేవుడి పాట మీకు తెలియదు, వేరే దేవుడి మీద పాటలు పాడితే మీరు అరెస్ట్ చేస్తారు ఖతారు దేశంలో దోహా కువైట్. నేను ముస్లిం కంట్రీస్ అన్నిటికీ వెళ్ళాను, టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మీ దేవుడు పాట పాడితే మేము ఇక్కడ వేసేస్తాం. మనమేంటి, మనం మన ఇంటి చుట్టూతా మసీదులు వాళ్ళు మైక్ పెట్టి చుట్టూతా 90% హిందువులు ఉన్న మధ్యలో ఒక మసీదు పెట్టి ఎవరికి అవసరమని అన్ని పోట్ల నమాజ్ చేస్తున్నారు రోజుకి 5 నుండి 6 సార్లు. ఆరు సార్లు చేస్తున్నారు అని ఎవరన్నా అడిగారా? ఎవరన్నా నిన్ను డిస్టర్బ్ చేశారా? మైక్ బంద్ చేయమని అడిగారా? ఇంకో మతం ఏమో అసలు ఊరకు ఆ 60% గోదావరి జిల్లాలో అయితే 60% మోర్ దాన్ కన్వర్షన్ 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 కన్వర్షన్. మనకి డైరెక్షనే తప్ప నో డైవర్షన్ నో పరివర్షన్ నో కన్వర్షన్. ఏ వీళ్ళు మనుషుల వీళ్ళని ఉపేక్షించొద్దు. నేను ఒక్కొక్క మాట అంటుంటాను, భారతదేశానికి ఇతర మతాల వాళ్ళు మేము ఇక్కడ ఉంటామంటే మీరు ఉండండి మాతో పాటు సమానంగా ఉండండి అని మనం ఆహ్వానించామంటే వానరు భిక్షతో అద్దెకొట్టడానికి ఒకటి దిగాడు. వాడు దిగిన తర్వాత నేనే అంటే ఎలా ఊరుకుంటారు? వాడు దిగిన తర్వాత మన పక్కింట్లో వాడు ఏం చేస్తున్నాడు మనకు నిఘా ఉండద్దు? ఈ దేశంలో కూడా అంతే. ఆ నిఘా ఎందుకు లేదని అడుగుతున్నా ఇప్పటికీ నేను. అలా చేసేవాళ్ళని మాత్రమే, నాకు ప్రత్యేకంగా మతం మీద నేను కాదు, నా స్నేహితుల్లో ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఖచ్చితంగా దాంట్లో అసలు సెకండ్ థాటే లేదు. ముస్లింకి ఇవ్వాలి అనుకున్నాం, వాడు ఐడియాలజీ ఏమిటో చూడండి, వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మీకు నిఘా వర్గాలు ఉన్నాయి కదా, వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మన ఆఫ్టర్ ఆల్ ఉద్యోగానికి వెళ్తేనే, మీరు జాగ్రత్తగా వినండి, ఉద్యోగానికి వెళ్తేనే మీ ప్రోగ్రెస్ని బట్టి మీ శాలరీ పెరుగుతుంది అంతేనా? మీ 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 వర్క్ ఎబిలిటీని బట్టి, వర్క్ ఎబిలిటీని బట్టి మీకు శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాడు, డిజిగ్నేషన్ చేంజ్ చేస్తున్నాడు, పై స్థాయికి తీసుకెళ్తున్నాడు కదా. ప్రతి చోట అలాగే జరుగుతుంది. నేను బాగా పాడితే ఇంకో సినిమాలో అవకాశం ఇస్తారు. నేను ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు మాట అది, నేను బాగా మాట్లాడితే ఇంకో చోట పిలుస్తారు, నేను బాగా స్టేజ్ మీద ప్రింట్ చేస్తే ఇంకో చోట పిలుస్తారు. అంటే ఎక్కడా లేకుండా సార్ మనం హిందువులు సార్ తను పిలవండి సార్ అంటే పిలుస్తారా? అసలు ఒక మనిషి మీద అంత నిఘా ఉన్నప్పుడు, అంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు, అబ్జర్వేషన్ మీద నీ క్వాలిటీ మీద నీ దీని మీదే నీ నెక్స్ట్ లెవెల్ ఆధారపడి ఉన్నప్పుడు, వీళ్ళందరినీ మన దేశంలోకి ఆహ్వానించినప్పుడు, పైగా వీళ్ళందరూ ఏంటి ఒకప్పుడు దేశాన్ని నాశనం చేయడానికి సంకల్పించిన జాతులు, అవునా కదా? మనం మాట్లాడిన దాంట్లో సత్యమే ఉంది. వాస్తవం పుస్తకాల్లోకి వెళ్ళిపోయి మన సనాతన ధర్మం నుంచి మన చాలా మ్యాక్సిమం దూరం చేయడానికి ఈ మ్యాక్స్ములర్ లాంటి వాళ్ళు చేసే మహాప్రయత్నాలు చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇప్పుడు ఒక్కొక్కటి అసలు బ్రహ్మాండంగా బద్దలు అయిపోతుంది, ఏమంటే తేనెతీగ తుట్టిలాగా ఇప్పుడు తెలుస్తున్నాయి కూడా. వీళ్ళేమో కన్వర్షన్ పేరుతో హిందువుల్ని తల్లుల నుంచి దూరం చేస్తున్నారు. హిందూయిజం అంటే తల్లి అండి, భారత మాత కనపడదు. ఈ దేశాన్ని తల్లిలాగా భావిస్తున్నాం అన్నది గొప్ప రసార్ద్రమైన ఏమంటారు భావం అది. ఈ సెన్స్ నీకు లేకపోవడం వల్ల కదా, వాడు ఎవడో ఒక పార్టీకి అధినేత కూడా వాట్ ఈజ్ భారత్ మాత అంటున్నాడు వాడు. లిల్లీ పుట్లు కదా వీళ్ళందరూ జ్ఞానానికి సంబంధించి అక్కడి నుంచి హిమాలయాల నుంచి చూస్తే, హిమాలయం అనేది జ్ఞానం అనుకుంటే అక్కడి నుంచి చూస్తే ఎంత అసలు వీళ్ళు ఎప్పటికి ఎదుగుతారు వీళ్ళు? వీళ్ళు పాలనలో కూడా పరిపాలనలో కూడా వచ్చేస్తున్నారు వీళ్ళు. అది మనం ఇక్కడ ఆలోచించాం ఎంత దురదృష్టకరమైన స్థితి అది. రోజుకి అని ఎందుకని అంటాను హిందువులు, దయచేసి హిందువులారా, రోజుకి 5 నిమిషాలు మీరు హిందువులని మీకు మెడిటేషన్ చేయండి, ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. హిందువులుగా మీరు బలపడడానికి ప్రయత్నించండి, హిందువులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించండి. ఎస్ నేను హిందువునే, బొట్టు పెట్టుకో. ఏంటి నామర్ద, ఆడపిల్లల్ని చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, ఆ పెళ్ళిళ్ళకి వీటికి పిలుస్తుంటారు. అక్కడికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా. లేదంకుల్ మేము హిందూసే, మరి బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది. ఫ్యాషనా? ఏదైనా ఉంటే ప్లస్, లేకపోతే మైనస్ కదా. ఇదేం దరిద్రం అది, బట్టలు ఉంటే ప్లస్ లేకపోతే మైనస్. అలాంటిది బొట్టు ఉన్న బొట్టుని తీసేయడం ఏమిటి? ఇప్పుడు చాలామంది చెప్పారు మళ్ళీ దాని గురించి పెద్ద కాన్వర్సేషన్ అక్కర్లేదు. బొట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి, అదేంటి, దృష్టి దాని మీద పడితే ఏమవుతుంది? ఈడా పింగళ అనే రెండు నాడుల మధ్యలో జ్ఞాననాడిని చైతన్యం చేయడం కోసం బొట్టు అలా పెడతామే. అక్కడి నుంచి అసలు సరే ఏదో మొత్తం మీద కనిపిస్తుందని సరిపెట్టుకోవటం, అక్కడి నుంచి స్టిక్కర్ల దగ్గరికి వెళ్ళిపోయింది, అది కూడా పోయింది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకొంతమంది ఇందులో ఒక వర్గం తెలివి మీరిపోయి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తే తప్ప అది కనపడదన్నమాట. అదొక స్థితి.
హిందూయిజంలోకి అసలు ఇతర ఇజాలు ఎలా వచ్చేసినాయంటే, మీరు అసలు గుడికి వెళితే, మన రోజుల్లో గుడికి వెళితే మనం నమస్కారం చేసేవాళ్ళం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువు దగ్గరికైనా దైవం దగ్గరికైనా వెళ్ళినప్పుడు సహ అష్ట అంగ ప్రణామము, సాష్టాంగ ప్రణామం చేసేవాళ్ళం కదా, రెండు చేతులు జోడించి నమస్కారం చేయటం. ఇది కదా హిందూయిజం అంటే, ఇది కదా మన ధర్మంలో భాగం అంటే, మన ఆచారం అంటే ఇది కదా. ఇప్పుడు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళినా ఇళ్ళని ముద్దు పెట్టుకుంటున్నారు ఏంటంటే, అసలు ఇదేమి నమస్కారం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంస్కారం? ముద్దు పెట్టుకోవడం ఏమిట్రా, పిచ్చ విధవలారని, వాడికి నచ్చితే నిన్ను ముద్దు పెట్టుకోవాలి. ఈ ముద్దు పెట్టుకోవడం ఇట్లా అంటున్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? అది భుజాలు తడుక్కోవటం ఏమిటి అంటే, తెలియకుండా క్రిస్టియానిటీ అసలు ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే, మీరు బర్త్డేలు చేసుకున్నా, పుట్టినరోజున మనకి ఆ బర్త్డేనే పదం ఏమిటి, పుట్టినరోజు మనం చేసుకుంటే ముందు తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి ఆ రోజు గుడికి వెళ్ళి, ఎందుకంటే ఏది మన చేతుల్లో లేదు, ఏది మన ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం బతికున్నామంటే పరమాత్మ మనకు పెట్టిన భిక్ష అర్థం. అందుకని పరమాత్మ నాకు ఈ జీవిత కాలంలో సద్బుద్ధిని, బతుకున్న కాలంలో సద్బుద్ధిని, నేను పోతే సద్గతిని ప్రసాదించు. ఎందుకంటే ఏది నా చేతిలో లేదు, ఎవడు నన్ను మోసం చేస్తాడో తెలియదు, ఎవడొచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తూ వాడి మార్గంలో తీసుకెళ్ళిపోయి నన్ను ఎటేస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటామో తెలియదు. ఇవన్నీ జాగ్రత్తగా వినండి, చాలా విలువైన మాటలు ఇవి. ఖచ్చితంగా కొంతమంది నేను అసలు వాడు అలాంటి వాడు అనుకోలేదురా, ఆ విషయం నాకు 15వ సంవత్సరంలో కానీ తెలియలేదు, అప్పటికి వాడు మొత్తం నన్ను నాశనం చేసేసాడు, దీన్ని మోడశాపరాండి అంటారు. ఈ ఎక్స్ట్రీమిస్టులు ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలనుకునే కొన్ని వర్గాలు ఉన్నాయి చూడండి, వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ ఇతర వ్యవస్థలో బాగా పాతుకుపోయి ఉంటారు. వాడు నువ్వు తప్ప నాకు జీవితం లేదు అని వాడి మీద మనం పూర్తిగా ఆధారపడే స్థాయికి మనం తీసుకెళ్ళిపోతాడు. ఎస్, వాడి మోడస్ ఆపరాండి, వాడు ఆపరేషన్ ఏంటంటే 11 సంవత్సరాలు ఇలాగే నమ్మకంగా ఉంటాడు, 12వ సంవత్సరం జనవరిలో వేసేస్తాడు. ఈ గ్రూప్ అంతా అలాగే చేస్తుంది, ఒక గ్రూప్గా ఏర్పడి వీళ్ళు అలా చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి మార్గంలో వాడు దుర్మార్గాన్ని కూడా కన్విన్స్ చేసేస్తారు చూడండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకళ్ళిద్దరు దరిద్రులు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటారు చూడండి, మన వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కొద్దీ వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు చేసి, ఎవరో ఒక అమ్మాయి, ఒక బూతులు మాట్లాడే ఒక అమ్మాయి, నా ఇష్టం అనుకుంటే ఏది పడితే మాట్లాడే ఒకడు, వాళ్ళ పేర్లు కూడా ఎందుకు అనవసరం. సో వీళ్ళు అలా మాట్లాడేస్తుంటారు చూడండి, అంటే దాని వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారు చూడండి, అది ఇంకో దారుణం. అది అదే దారుణం, అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కదా, ఈజ్ బోల్డ్. దానికి ఏం పేరు పెట్టారు తెలుసా, దానికి భారతదేశపు సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి పోరాట పటమి చూపించి దేశానికి ప్రాణార్పణ చేయడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న మహాత్ములకి మనం ఉపయోగించే పదం బోల్డ్ అయితే, ఈ దరిద్రులు కూడా అదే ఉపయోగిస్తున్నారు. ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్నాడండి, అందరూ మనసులో ఉంటుంది కానీ ఆ మనసులో ఉన్నది ఇతను కరెక్ట్గా మాట్లాడుతూ బయటకే మాట్లాడేస్తున్నాడు. తప్పేంటిది, కొంతమంది చాలా గొప్పగా బిహేవ్ చేస్తారు, వీడు లోపల ఉన్నదే మాట్లాడుతున్నాడు. లోపలున్న దానికి లోపలున్నా తప్పే కానీ లోపలున్న దానికి ఏదనుకుంటే అది బయటకు వచ్చి మాట్లాడేయడానికి తేడా లేదండి. ఈ సెన్స్ లేదా మీకు, అది ఎంతమందిని ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయకపోవచ్చు కానీ మానసిక దుర్బలుల్ని ఖచ్చితంగా ప్రభావితం, మెంటల్లీ వీక్ ఉంటారు. వీడే కరెక్టరా, ఇది కరెక్టే, ఎందుకంటే నాకు బలహీనత ఉంది, ఈ బలహీనతనే వాడు సాటిస్ఫై చేస్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్తాను, రాక్షసులకు ఫ్యాన్స్ ఉన్నట్టే. ఎంత దారుణం అది, ఈ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనిష్ఠితాత్ అంటే అర్థం, పరధర్మం అంటే నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, అయితే అక్కడికి వెళ్ళాలా, వెళితే దాని ఉత్తర కాలంలో దాని ఫలితాలు ఏమిటి, ఇవన్నీ ఊహించకుండా కనుక ఆ మార్గంలోకి వెళితే నాశనం అయిపోతాం. అందుకని జాగ్రత్తగా నీ కర్మని ఎలా, భగవద్గీత చెప్తోంది 17వ అధ్యాయంలో నీ కర్మ ఎలా చేయాలో చెప్తోంది. నీ ఇందా చెప్పాను చూడండి, మీ ఆనందం ఈ సమయంలో నువ్వు అనుకున్న ఆనందం తర్వాత కాలంలో కూడా ఆనందం అనుకుంటే అది ఆనందం, ఆనందానికి ప్లాన్ చేయి. ఇప్పుడు నువ్వు చాలా కష్టపడతావు, ఉత్తమ కర్మ అంటే సాత్విక కర్మ అంటే ఇప్పుడు కష్టపడి తర్వాత కాలంలో దాని ఫలితాన్ని ఆనందించే, కష్టే పని అంటున్నారు కదా మన వాళ్ళు, అవును, తర్వాత కాలంలో ఆ ఫలితాన్ని నువ్వు ఆనందించగలిగితే అది సత్కర్మ. ఇప్పుడు నువ్వు సుఖపడి తర్వాత కాలంలో నువ్వు బాధపడితే అది కర్మ కాదు, అటు దాని జోలికి వెళ్ళొద్దు.
ఇప్పుడు నువ్వు చేసే కర్మ నీకు ఉపయోగపడక, జనాలకి ఉపయోగపడక, లోకానికి ఉపయోగపడక, అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. వీడు అశాంతిగా బ్లాక్ మనీ అని దానికోసం ప్లాన్ చేస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడెక్కడెక్కడో నాశనం చేసేసి డబ్బులు గుంజేస్తుంటాడు. వీడికి సుఖంగా నిద్రపట్టదు, ఎందుకంటే వీడికి అండర్ కరెంట్గా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఏదో టైంలో ఏసీబీకి మన పక్కనే ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ అందజేయకపోతారా, ప్రతిరోజు టెన్షన్ పడుతుంటాడు. వీడికి సుఖం లేదు, తర్వాత వాడికి సుఖం లేదు. ఆ నయీం అనేవాడు చూడండి ఎటువంటి జాబ్ వచ్చాడు. ఎందుకు నేనేమంటానంటే పాపం అంటే వీళ్ళ మీద మనకేం ద్వేషం కాదు, పాపం ఎవడి మోహంలో పడి ఎవడి వల్లో పడి ఇట్లా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ద్వేషం అసలు కాదు సార్, ఒక పాఠం నేర్చుకుంటారేమో అనే ఉద్దేశంతో చెప్పడం. జీవితకాలంలో వాళ్ళు పాఠం నేర్చుకోకుండా అంత దారుణమైన మరణాన్ని వాళ్ళు పొందారు అంటే జీవితకాలంలో ఎప్పుడు సుఖంగా ఉన్నారు? చుట్టూతో ఎంతమంది స్వార్థపరులు ఒక్కొక్క దుర్మార్గులను తయారు చేస్తున్నారు, వ్యవస్థ ఎలా తయారైపోతుంది. మనం ఏదో ఒక సభలో మాట్లాడాను, ఉచితాలు, ఉచితం 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 అంటే మానసిక బలహీనత. ఎగబడతాం మనం, గిఫ్ట్ అంటే ఎగబడతాం, న్యాచురల్ అది. ఎగబడతారు కాబట్టి వాడి మీద గిఫ్ట్లు ఎగడేటంటే నీ ఆలోచన నీ ఇదేమిటి, నీ స్వార్థం కోసం వాళ్ళు ఇంకా మానసిక దుర్బలం చేస్తావా? నీ సంస్కారం ఏంటి? ఇవ్వు, దానం చెయ్యి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానాల్లో మూడు రకాలు, సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం. సాత్విక దానం ఏంటంటే దానం ఇచ్చుట కర్తవ్యమని భావించి మనం చేయవలసిన పుణ్యకర్మలు మూడు, ఒకటి దానము, యజ్ఞము, దానము, తపస్సు. ఈ మూడు చేస్తే ఏమవుతాయి? పరమాత్మ చెప్తున్నాడు, యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. నత్యాజ్యం, వాటిని త్యజించడానికి వీలు లేదు. ఈ మూడు పుణ్యకర్మలు ప్రతి మానవుడు తన జీవితంలో ఆచరించి తీరవలసినవే. ఈ కర్మలు ప్రతివాడు చేయవలసింది. ఓకే, ఆ మూడు కర్మలు ఏమిటంటే యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞము దేవతల కోసం, దేవతల కోసం యజ్ఞం చేస్తే ఏం చేస్తారు? ఈ హవిస్సుని వాళ్ళు స్వీకరించి నువ్వేం కోరుకుంటే అది సాధిస్తారు. అందుకని వాళ్ళని సంతోషపెట్టడం కోసం, తద్వారా నువ్వు సంతోషపెట్టడం కోసం యజ్ఞాలు చేయి. రెండవది దానము, దానమిచ్చుట కర్తవ్యమని భావించి నేను చేయవలసిన పుణ్యకర్మల్లో దానం కూడా ఉంది. ఇవ్వు, దానం ఇవ్వడం కన్ఫర్మ్డ్, ఇచ్చి తీరవలసిందే. ఎవరికి ఇవ్వాలి? దేశకాల పాత్రముల నిరిగి ప్రత్యుపకారమును ఆశించకుండా ఇచ్చే దానము సాత్విక దానము, అది ఉత్తమ దానం. నేను నీకు చేశాను, మరి నాకేంటి అని అడగకూడదు. నేను నీకు చేయాల్సింది, నేను నీకు ఎలా చేయాలి, నువ్వు ఎలాంటి వాడైతే చేయాలి, నువ్వు ఖచ్చితంగా ఆ దానాన్ని స్వీకరించే అర్హత నీకుంటే చేయాలి. నా దగ్గర డబ్బులు ఉంది ఉన్నాయి కదా అని చివరస్తాలో అడుక్కునేవాళ్ళు కనిపిస్తుంటారు చూడండి. వెంటనే టక్కన వాడు 10 సార్లు డోర్ కొట్టి అడుగుతున్నాడు కదా అని, ఇరిటేట్ చేసి అడుగుతున్నాడు కదా అని, వాడికి ఎంతో కొంత ఇచ్చి తగలై అంటుంటారు చూడండి. అట్లా 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చామనుకోండి, ఆ రోజు మొత్తం మీద వాడు అసలు దున్నపోతలాగా ఉంటాడు, వాడికి సకలాంగాలు ఉంటాయి. మళ్ళీ అదే రోడ్లో మీరు వెళ్తూ ఉండండి, ఇలాంటి వాళ్ళు దానం చేయండి. రోజంతా దానం చేస్తే రోజుకి 5-6 వేలు సంపాదించినా ఆశ్చర్యం లేదు. వాడు ఏం చేస్తుంటాడంటే, వాడు పాన్ పరాక్ తింటూ ఉంటాడు, వాడు మందు కొట్టేస్తాడు, సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు. వాడికే నువ్వు దానం చేసేది, దాన్ని పెంచట్లేదు, అది ఇంకో రకంగా పాపం కూడా. వాడి హత్యకు నువ్వు కారణం అవుతావు, నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. మా పిల్లలకి చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం, ఇందులో జాయిన్ చేయాలి మా పిల్లల్ని. మావాడు MBA స్టూడెంట్, మావాడు మెరిట్ అండి, 10th క్లాసు, ఇంటర్మీడియట్. మన భగవద్గీత ఫౌండేషన్కి వచ్చే వాళ్ళకి మేము చాలా అట్లా ఎంక్వైరీలు చేసి మేము వాళ్ళకి ఫీజులు కట్టిన సందర్భాలు అనేకం, పరమాత్ముడి అనుగ్రహం వల్ల. కానీ దాన్ని మేము ఎంక్వైరీ చేయం ఖచ్చితంగా. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వీళ్ళు నిజంగా ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నారా, లేదా దానం ఇవ్వడం మన బలహీనతగా భావించి వస్తున్నారా? ఈ మధ్యకాలంలో నాకు శాంతాబయోటిక్స్ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు, ఆయన చాలా గొప్ప వదాన్యుడు. మన సంస్కృతికి మన రాష్ట్రంలో అంత ఖర్చు పెట్టేవాడిని నేను ఎక్కడా చూడలేదు. మన సంస్కృతికి, భారతీయ మన సనాతన ధర్మానికి, మన సంస్కృతికి, మన భాషకి అంత ఖర్చు పెట్టేవాడిని నేను అలా దానాలు, అలా విరాళాలు ఇచ్చినవాడిని నేను ఎక్కడా చూడలేదు. మన భగవద్గీత ఫౌండేషన్ కూడా ఆయన చేతునిచ్చారు. ఇప్పుడు ఇది ఇంకొంతమంది చూస్తుంటారు, ఆయన మా కార్యక్రమానికి ఏదో వచ్చాడు. మా కార్యక్రమానికి వస్తే ఏది భగవద్గీత మొట్టమొదటి, భారతదేశపు మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చారని ఆయన ఆహ్వానించాము.
మాకు అత్యంత ఆత్మీయుడు ఆయన, మహాత్ముడు పద్మభూషణ్. ఈ మధ్యకాలంలో వాడెవడో ఫోన్ చేసి ఆయనకి, మిమ్మల్ని ఆ వేదికలో చూసామండి, గంగాధర శాస్త్రి గారి ఆడియో ఫంక్షన్లో మిమ్మల్ని చూసాం, ఆయన వీడియోలో కూడా నేను మొన్న మధ్యన మిమ్మల్ని చూశాను, చాలా సంతోషంగా ఉంది స్వామి అని చాలా ఒబీడియంట్గా మాట్లాడి, నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు అర్జెంటుగా నేను అక్కడ 10,000 కట్టాల్సి వచ్చింది, 10,000 or 25,000 అది కట్టాల్సి వచ్చింది, దయచేసి మీరు ఇది చేస్తారు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు, ఈ సహాయం చేయండి, సహాయం చేయండి. ఈ నమ్మేశాడు రక్కన. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్పండి, నేను ఆన్లైన్ చెప్పి పే చేసేస్తాను అనేసాడు, చేసేసాడు. వాడెవడో తెలియదు దీనికి. ఓకే, ఆయన గొంతులో ఉన్న ఆర్ద్రత చూసి ఆయన ఖచ్చితంగా పాపం ఆర్తుడిలాగా ఉన్నాడని ఆయన. ఇంకో 4 రోజులు అయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ వాడే ఫోన్ చేసి నాకు మీరు నువ్వు ఇంకా నువ్వులోకి దిగాడు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నాకు తెలుసు, నీ దగ్గర ఎన్నెన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు, దురదృష్టవశాత్తు నా పిల్లల్ని నేను సెటిల్ చేయలేకపోయాను, నాకు 1 కోటి రూపాయలు పంపించు. అసలు ఏమన్నా ఏం చేయాలి అసలు వీళ్ళని? ఈమెయిల్స్ ఎక్కడ పట్టుకున్నాడో, ఫోన్ నెంబరు ఎక్కడ పట్టుకున్నాడో, ఆ విషయం నాకు తెలిసి నేను వరప్రసాద్ రెడ్డి గారిని కూడా నేను ఆయన కూడా చెప్పాను, అసలు ఎంక్వైరీ చేయకుండా వాడి అర్హతని కనుక మీరు గమనించకుండా, అర్హత నీకు బాగా తెలిసి అర్హత ఉంది అని అనుకుని మీరు దానం చేస్తే వాడు మోసం చేస్తే వాడు పాపను వాడైపోతాడు, అసలు ఏమీ తెలియకుండా దానం ఇవ్వడం మీ బలహీనతగా అవతల వాడు భావిస్తే మొత్తం మీ ఆస్తి మీద కనేసాడు వాడు. ఏంటండి అసలు వాడు పిల్లల్ని వాడు సెటిల్ చేయడం అనేది వాడి బాధ్యత కదా, పైగా 1 కోటి రూపాయలు అడుగుతున్నాడు ఎవడు వాడు, వాడిని ఏం చేయాలి? అందుకు నేను ఏమంటానంటే వీటిని ఏమంటారు, బలమైన బలహీనతల లోపలికి అసలు అసలు వెళ్ళకండి. ఈ దానంలో యజ్ఞము, దానము, తపస్సు, తపస్సు పరమాత్మ కోసం, మళ్ళీ జన్మకి నాకు వద్దు, మళ్ళీ జన్మ నాకు వద్దు పరమాత్మ, ఎందుకంటే ఈ జీవితంలో ఆనందం ఉంది అనుకునే సమయానికే ఏదో దుఃఖం వస్తుంది, ఎంతకాలం ఉంటుందో ఈ దుఃఖం అనుకునే లోపల సడన్గా ఆనందం మళ్ళీ మెరిసి మాయమైపోతుంది, దుఃఖానంతర సుఖం, సుఖానంతర దుఃఖం. ఎందుకు స్వామి ఇది నాకు అసలు వద్దు, ఈ జీవితమే వద్దు, ఈ జన్మే వద్దు, 24 గంటలు ప్రూవ్ చేసుకోవడంలోనే ఈ స్ట్రెస్ అంతా. ఇది చాలామందికి భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే స్ట్రెస్ పోతుంది, దేనికి అటాచ్మెంట్ ఉండదు, నీ కర్మలు చెయ్యి. ఎలా చేయాలంటే పద్మపత్రమివాంభస, తామరాకును నీటి బిందువు అంటని రీతిగా కర్మలు చెయ్యి. దాంతో ఉన్నావా? ఉన్నా. దాంతో అతుక్కున్నావా? లేను. లేదు. తామరాకు మీద నీటి పొట్టు, దాని మీద ఉంది అంటే ఉంది, దానికి అతుక్కుంది అంటే లేదు. ఇలా అనండి, దాని తాలూకు ఆధారం కూడా ఉండదు. నీ కుటుంబంతో కానీ, సమాజంతో కానీ, వ్యవస్థలతో కానీ, నీ లక్ష్యంతో కానీ అవన్నీ బాధ్యతలాగా స్వీకరించు, అంతే. నో అటాచ్మెంట్. ఎందుకంటే యదృశ్యం తన్మస్యం, ఏదైతే చూస్తున్నావో, ఏదైతే అటాచ్మెంట్ అనుకుంటున్నావో తర్వాత కాలంలో ఉండదు. అది ఉండనప్పుడు, ఉండని దాని మీద మీరు అటాచ్మెంట్ పెంచుకుంటే అది దుఃఖానికి హేతువు. నీ ఇంట్లో ఉండే కుక్క, నీ గోడ మీద ఉండే బల్లి, నీ ఇంట్లో ఉండే పిల్లి, నీ మంచం కింద ఉండే నల్లి, అన్నీ పోవాల్సిందే. ఇది నా పిల్లి, ఇది నా నల్లి అనుకుంటే మన ముందే పోతాయి. తీరని దుఃఖం అది, తీరని దుఃఖం. అందుకని అది ఉన్న కాలంలో నీ దగ్గరే ఉంది, అది నా మీద డిపెండ్ అయ్యింది, ఎస్ ఇది నా బాధ్యత, దాన్ని పోషించు, మళ్ళీ దాని నుంచి ఏం ఆశించకు. సో ఇది ఇంత ఇంత డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్ భగవద్గీత అంటే, ఇట్స్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఆన్ ది ఎర్త్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. ప్రపంచంలో ఓన్లీ కేవలం వ్యక్తిత్వ, ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత. వ్యక్తిత్వ వికాసం అంటే ఏం ఆలోచించాలి, ఏం ఆలోచిస్తే ఉన్నతుడిగా ఉంటావు, ఉత్తముడిగా నిలబడతావు, సమాజం నిన్ను మాట్లాడుతుంది, సమాజం నిన్ను ఫాలో అవుతుంది. మనకు ఫ్యాన్స్ కాదు కావాల్సింది, ఫాలోవర్స్. నన్ను ఎవరన్నా కనిపిస్తే నేను మీ ఫ్యాన్ సార్ అంటే, నేను ఐ డోంట్ లైక్ ఫ్యాన్స్, ఐ లవ్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ ఏం చేస్తారంటే నీ ఐడియాలజీని క్యారీ చేస్తారు. ఎస్. గాంధీ మహాత్ములు లేడు ఇక్కడ, గాంధీ ఇజం అని మాట్లాడలేదు. ఇవాటికి గాంధీని అనుసరించేవాళ్ళు లేరు ప్రపంచంలో. ఎక్కడెక్కడ విగ్రహాలు? దానికోసం ఆయన ఏమన్నా ఆయనకు ప్రయత్నించాడా? మీ పని మీరు చేసుకుంటూ, కర్మని అలా చేసుకుంటూ పోండి. జనాలకు కూడా ఇంకొకటి కూడా, అసలు ప్రధానంగా డబ్బు మీద పడిపోయింది ప్రపంచం. డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఇన్స్టెంట్గా ఎలా సంపాదించాలి, ఎవరిని కొట్టి సంపాదించాలి,
ఎన్ని అబద్ధాలు చెప్పి సంపాదించాలి, ఎంత మోసం చేసి సంపాదించాలి, ఎంత ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ వీడు నా కోసమే పుట్టాడు అని అనుభూతి కలిగించే ఎంత డ్రామాలు ఆడుతూ సంపాదించాలి. ఏమి కర్మ ఇది? నిలబడుతున్న తర్వాత కాలంలో ఇది? నేను సినిమా పాటలు పాడుతూ సంపాదించే రోజుల మిత్రమా? నేను లక్షలు సంపాదించేవాడిని, 6-7 లక్షలు నెలకి ఇన్కమ్. ఓ రోజు వద్దనుకున్నాను, పరమాత్ముడు అనుగ్రహం వల్ల. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఇందులోకి వెళ్తే ఎవడిస్తాడు ఈ భగవద్గీత ఏమిటి? దీన్ని అసలు ముందు ఊహించగలవా? ఫస్ట్ ఇంట్రోలో నేను మాట్లాడినది అదే. ఏమి దీనివల్ల ఏమిటి మనం సాధించేది, దీనివల్ల ఏమిటి మనం సంపాదించేది? ఇప్పుడన్నా కొంచెం జనాలకి అవేర్నెస్ వస్తుంది, భగవద్గీత పైన చదవాలి అనుకుంటున్నారు, పిల్లలకు నేర్పించాలి అనుకుంటున్నారు. నేను ప్రారంభించే టైంకి నిజంగా ఇంత అవేర్నెస్ కూడా లేదు. ఆ టైంలోనే మీరు అంటే సినిమాల్లో పాటలు పాడడం వదిలేసి భగవద్గీత కోసం నా జీవితాన్ని దానికోసం నిలబడాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అదే ఎందుకు వచ్చింది మనకు తెలియదు అంతే. ఇప్పుడు నేను మాట్లాడాను, మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు సార్ మీరు అని పక్కన అడిగితే ఏం చెప్తారు మీరు? ఏ రోజు ఎంతరా ఆ క్షణంలో అలా అనిపించింది అని. ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందంటే అది ఖచ్చితంగా మీది కాదు, పూర్వజన్మ సుకృతం ఆర్ దుష్కృతం. ఓకే, రెండు. దుష్కృతం కారణంగా ఎవడి ప్రభావంలోనో పడి మీరు దుర్మార్గమైన మార్గంలో గడిపారు. సుకృతం కారణంగా రెండు మీ చేతుల్లో లేవు. సుకృతం కారణంగా వాడెవడో మాట్లాడాడు, అటు వెళ్తే ఏమొస్తుందిరా ఇటురా అన్నాడు, అటు వెళ్ళిపోయాను సార్, ఆయన గుడికి తీసుకెళ్ళాడు. వీడు అదే మాట అన్నాడు, అటు వెళ్తే ఏమొస్తుందిరా నీకు గొప్ప ఆనందం ఇస్తాను అన్నాడు, వీడు పబ్బుకి తీసుకెళ్ళాడు. పబ్బుకి వెళ్ళినవాడు బలహీనుడు, వీడు బలవంతుడు. ఈ బలహీనత బలం రెండు మీది కాదు. జయము ప్రయత్నము సాత్వికులలో సత్వగుణము నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. యాదవుల వృష్ణివంశజులలో యాదవుడు, శాస్త్రార్థముల నిరింగిన శుక్రాచార్యుడు, మునులలో వేదవ్యాసుడు, పాండవులలో అర్జున, నీవును నేనే అన్నాడు. జయము ప్రయత్నం అన్నాడు. చూడండి, మీకు ఒక ఆలోచన వచ్చిందంటే పరమాత్మ సంకల్పం ఖచ్చితంగా. ఇది ఈ భగవద్గీత అనేది నాది కాదు మిత్రమా, నాది కాదు ఇది, నాది కాదు ఇది. అయితే ఇక్కడ కర్మఫలము పునర్జన్మ అనే రెండు పదాలు మీరు వాడారు, సో వీటిని ఖచ్చితంగా ఉన్నాయని మీరు నమ్ముతారు? ఖచ్చితంగా భగవద్గీత చెప్తుంది కదా. దేవుడు చెప్తే నమ్మకుండా మీరు దేవుడు పెట్టి బొట్టు పెట్టుకుని దేవుడు హిందూయిజం అని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నా? చాలా మంది ట్రాష్ అని మాట్లాడుతుంటారు. ఎందుకు ట్రాష్ అంటే వాడేం చూశాడని? ఎస్, చూసిన వాడు చెప్పినప్పుడు అదే నువ్వు ట్రాష్ అంటే అందులో ఒక మీనింగ్ ఏమిటి? దానికి అర్థం కూడా చెప్తాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తోంది భగవద్గీత. ఓకే, ధృవీకరిస్తోంది భగవద్గీత. మీరు నాస్ట్రడామస్, మీరు ఇతర దేశాల్లో మీరు వాటిని ఏమంటారు ఫోర్కాస్టింగ్ చేయగలిగే వాటిని ఏమంటారంటే సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్, ఈ ఆరాస్ పెరగటం వల్ల మీరు ఏం జరుగుతుందో చెప్పగలరు. ఇవన్నీ శక్తులు అవి. ఎస్, నువ్వు ఇప్పుడున్న నీ లెవెల్కి నీ నాలెడ్జ్కి అవి అందరంత మాత్రాన అవి లేవు అనుకోవడం, అది లేవు అనుకోవడం అన్నది అది నీ అమాయకత్వం, నీ అజ్ఞానం. నీకంటే ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు అల్టిమేట్ లెవెల్ అనుకున్నప్పుడు నువ్వు ఏది మాట్లాడితే ప్రపంచం అంతా, నువ్వేదో పరిశోధించావు, నువ్వు పరిశోధించిన దాంట్లో నీకేది దొరకలేదు, దొరకలేదు కాబట్టి లేదనేస్తే. భగవద్గీతలో ఒక స్పష్టత ఏంటంటే యోగమాయ అసలు దేవుడు ఎందుకు కనపడ్డు అదో ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉంటే కనపడాలి కదా, కనపడాలా? అది వాడి డ్యూటీనా నీ డ్యూటీనా? నువ్వు చూడగలిగా టెన్త్ క్లాస్ పాస్ అయిన రిజల్ట్ తాలూకు వాటిని ఏమంటారు మార్క్స్ లిస్టు, నువ్వు పాస్ అయ్యావు అని చెప్పి మీ ఇంటికి వచ్చే మార్క్స్ లిస్టు నువ్వు సాధించిందా, దాని అంతా అదే వచ్చేసిందా? నువ్వు రాస్తే కదా వచ్చేది, నువ్వు రాయాలి కదా అంతే. నువ్వు చేరగానే వచ్చేసిందా? సంవత్సరం పాటు కష్టపడి చదివావా? అక్కడ ఏదో ప్రయత్నం ఉంది కదా. ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ ప్రయత్నం ఉందా లేదా? డబ్బు ప్రయత్నం వల్ల వస్తుందా లేదా? స్నేహం ప్రయత్నం వల్ల వస్తుందా లేదా? ఏది అప్రయత్నంగా రాదు. అలా ఈ సృష్టి, ఈ జగన్నియామకుడైన పరమాత్మ, ఇవన్నీ లోయర్ లెవెల్. నేను ఇందాక చెప్పినవన్నీ లోయర్ లెవెల్లే ప్రయత్నం లేకుండా రానప్పుడు వాడు విశ్వవ్యాపకుడైన అతిశక్తివంతుడైన పరమాత్మ తేరగా వచ్చి వాడిని వాడు ప్రూవ్ చేసుకోవాలా? ఆఫ్టర్ ఆల్ ఎంతకాలం ఉండిపోతావో తెలియని నీ ముందు నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకుంటాడా? ఏం సెన్స్లెస్ ఫెలో. అదే వాడు ఎవడో వచ్చి నువ్వు దేవుని చూపిస్తావా అని చెప్పేసి వాడు అడుగుతూ ఉంటారు, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు అని. ఎందుకు కనపడ్డంటే భగవద్గీత చెప్తుంది యోగమాయా సమావృత. యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను ఎవ్వడికీ కనపడను. యోగమాయ కొన్ని పదాలు ఉన్నాయి, అది తెలుసుకోండి. వాడు ఎందుకు కనపడ్డంటే యోగమాయ. మరి ఎప్పుడు కనపడతాడు? ఈ యోగమాయని ఛేదించుకోగలిగే తపస్సు చేసేవాడికి కనపడతాడు. నీ ప్రయత్నం పేరే తపస్సు. ఈ తపస్సు ఏంటంటే అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరు భక్తి. భక్త్యాతు అనన్యయా శక్యః. ఈ జాగ్రత్తగా వినాల్సినవి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే కాన్సన్ట్రేషన్తో వాడిని కనెక్ట్ అవుతూ ఉండండి. అసలు మీరు కనెక్ట్ అవుతే సాధ్యం కాని సబ్జెక్ట్ ఏంటో చెప్పండి.
సైంటిస్ట్ అన్నాం, అబ్దుల్ కలాం అని మాట్లాడాం. ఎందుకని కొంతమందినే మాట్లాడుతున్నాం? స్పేస్ అనగానే ఆయన వికలాంగుడు, ఆయన పేరేమిటి, స్టీఫెన్ హాకింగ్. ఎందుకని కొంతమంది గురించే మాట్లాడుతున్నాం? వాళ్ళు తపస్సులు, వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే అనుకున్నారో వాళ్ళు ఆ కర్మ యోగంలో ఉన్నారు. యోగం అంటే కలయిక. నాకు ఇది తప్పితే ఇంక అల్టిమేట్ ఏది లేదు అని దాంతోనే కనెక్ట్ అయ్యి దాని మీదే పనిచేస్తూ మిగతావన్నీ అసలు నో డైవర్షన్. ఆ స్థితిలో ఉంటే మీరు సబ్జెక్ట్స్ అన్నీ పట్టుబడతాయి, ఆ సబ్జెక్ట్కి నువ్వు రెఫరెన్స్గా అయిపోతావు. అలాగే పరమాత్ముడు అనే సబ్జెక్టులోకి నువ్వు వెళితే జిడ్డు కృష్ణ, కొంతమంది ఉన్నారు మహానుభావులు జిడ్డు కృష్ణమూర్తి అని, ఆ మార్గంలో కొంత దూరం జర్నీ చేసిన ఓషో అని, వీళ్ళు మోడర్న్ దీంట్లో. ఇంకా వెనక్కి కాలానికి వెళ్ళండి, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఇంకా వెనక్కి వెళ్ళండి. వీళ్ళు ఎందుకు మిగిలిపోయారండి? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే లైఫ్ అంటే అది కదండి. మనం పోతే ఎన్ని రోజుల తర్వాత అసలు చిచి దరిద్రుడు సంవత్సరం, ప్రతి సంవత్సరం వీళ్ళు తదినం పెట్టాల్సి వస్తుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారేమో. వీళ్ళు వందల సంవత్సరాల తర్వాత కూడా మన ప్రజల నాలుకల మీద బతికిపోయారా వీళ్ళు? జీవించి ఇంకా జీవించే ఉన్నారా? ఎంత చేసుంటారు వాళ్ళు? ఏం తపస్సు చేసుంటారు వాళ్ళు? వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు మీద, ఆ సబ్జెక్ట్ని వాళ్ళు సాధించడం అనే కర్మ యోగంలో వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళుంటారు? ఇంతకంటే ఇంకా వెనక్కి వెళ్ళండి, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, ఏ వేల సంవత్సరాల క్రితం మనుషులు వాళ్ళు. అందుకని నేనేమంటానంటే కర్మ ప్రతి వాళ్ళని చెప్పే అల్టిమేట్గా బాటం లైన్ ఏంటంటే, నువ్వు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నావో నాన్న, నువ్వు డాక్టర్ అనుకుంటున్నావా, నువ్వు లాయర్ అనుకుంటున్నావా, నువ్వు ఇంజనీర్ అనుకుంటున్నావా, ఇంకోటి ఏదో గాయకుడు అనుకుంటున్నావా, ఖచ్చితంగా వీటన్నిటినీ ధర్మ మార్గంలో వాటినే అదే లక్ష్యంగా వాటిని గౌరవిస్తూ జీవించు. వాటి మీద నీకు గౌరవం కూడా ఉండాలి. పొలిటీషియన్స్కి దాని మీద గౌరవం ఉందా? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటాడు. నీచమైన ఈ మనోదౌర్బల్యమును వదిలిపెట్టి యుద్ధమునకు సంసిద్ధుడవై లే, నేను చేయలేను, నా వల్ల కాదు, ఈ చెత్త చెదారం మాటలని మాట్లాడమాక, నపుంసకత్వాన్ని వదిలిపెట్టు. ఆ మాట క్లీబత్వం, క్లైబ్యం మాస్మగమః పార్థ అంటాడు. నపుంసకత్వాన్ని వదిలిపెట్టు, పేడి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. అలా తిడుతూ ప్రారంభిస్తాడు, సరిచి మాట్లాడతాడు, అరిచి మాట్లాడాడు, తిట్టి చెప్పాడు, కొట్టినట్టు చెప్పాడు, తిట్టినట్టు చెప్పాడు, తట్టి చెప్పాడు, ప్రేమించి చెప్పాడు, లాలించి చెప్పాడు, బుజ్జగించి చెప్పాడు. భక్తోసిమే సఖాచేతి రహస్యం హియతదుత్తమం, నువ్వు భక్తుడవి, నాకు మిత్రుడవి, నాకు మిత్రుడవి, భక్తుడవి, ఎన్ని రెండు డిజిగ్నేషన్స్ ఎలా సాధ్యమండి? దేవుడు ఒకడిని పట్టుకుని నా ఫ్రెండ్ అన్నాడంటే వాడెంత యోగం ఉంది అర్జునుడు అనేవాడికి. అలాంటి వాడికి నీకు మళ్ళీ 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 చెప్తున్నాను, జాగ్రత్తగా విను. అవన్నీ మనం చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటే భలే చెప్పాడరా వాడికి కాదు నాకు కూడా అనిపించదు? క్యాజువల్గా సంపాదించేస్తారా? క్యాజువల్గా ఉద్యోగాలు చేసేస్తారా? క్యాజువల్గా చచ్చిపోతారా? మనం చచ్చిపోయిన తర్వాత ఎవరు మన గురించి మాట్లాడుకోరా? ఏం జీవితం అది? ఘంటసాల గారి పాటలు పాడుతున్న రోజుల్లో నేనే ఘంటసాల. ఆ యోగంతో ఆ పాటలు పాడుకుంటుండేవాళ్ళం. ఓకే, ఇది అహంకారం కదా, అదే ఆ పాటను సాధించాలి, అనుభవించాలి. మీకు నేను ఉదాహరణకి, నేను జీవిత ప్రారంభంలో, మీరు బాల్యంలోకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి నేను అప్పుడు మా నాన్నగారి ద్వారా నేను ఘంటసాల గారి పాటలు నేర్చుకుని, ఘంటసాల మ్యూజిక్, నాన్నగారు ఘంటసాల గారి పాటల్లో ఉద్దండు, ఆయన గాయకుడు. ఓకే, ఈ రోజుల్లో ఉన్న వేదికలు ఇవన్నీ లేకపోవటం వల్ల ఆయన ఇంటికే పరిమితం అయిపోయాడు. ఓకే, ఆయన గొంతులో ఉన్న ఆర్ద్రత ఏంటి, ఇంత ఆర్ద్రంగా పాడుతున్నాడు అంటే దీనికి సోర్స్ ఒకడు ఉన్నాడురా, ఆయన ఈ మహానుభావుడు అని ఆయన పాట వినిపిస్తే వారిని. ఏ వయసులో సార్ మీరు అడిగింది? నేను అడగలేదు. ఆయన గుండెల మీద ఘంటసాల గారి పాటలు వింటూ, ఆయన పాడుతున్న ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగా. నా 7వ తరగతి వచ్చేసరికి, అది 12-13 ఏళ్ల వయస్సు, పాటల మీద, సంగీతం మీద ఆసక్తి పెరిగి నేను నిదానంగా ఘంటసాల గారి పాటలు పాడటం, వినడం, రెగ్యులర్గా వినడం, చాలా నేర్చుకోవటం ఇవన్నీ ప్రారంభించా. నేను వేదిక మీద పాడిన మొట్టమొదటి పాట 7వ తరగతిలో ఘనాఘన సుందర. అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌ ఓంకారమో,
పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణ రసమందిరా ఘన ఘన సుందరా. ఆయన ఆయన పాటల్లో ఆయన పాటల్లో మాధుర్యం మాధుర్యం ఆర్ద్రత పవిత్రత పరమశాంతి. ఆ తర్వాత ఏ గాయకుడి గొంతులోనూ గానంలోనూ గాత్రంలోనూ నేను వినలేదు మిత్రమా. సార్ మీరు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. ఎస్, చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను నాకు క్లాసికల్ మ్యూజిక్ నేర్పింది ఘంటసాల గారు. ఆయన పాటలు విని దాని రుచి చూసింది. ఓకే, నేను దీంతో నేను హైదరాబాద్ వచ్చాక కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే తప్ప దీని బేసిక్కి బలం ఏర్పడదు. అప్పటివరకు నేర్చుకోలేదు? నేర్చుకోలేదు అప్పటి వరకు. నా ఘంటసాల గారు నేను అసలు ఈ పాటల కంటే ఘంటసాల గారి గాత్రంలో వెలువడిన ఒక పద్యం నా జీవిత ప్రారంభంలో నన్ను ఏమంటారు వణికించింది. ఓకే, ఆయన వైపుకి బలంగా లాక్కెళ్ళింది ఆర్ద్రత. నేను అది వినిపిస్తానండి. అది పాండురంగ మహత్యం సినిమా. ఓకే, ఎన్టీ రామారావు పొండరి కూడా అతని పేరు. ఎన్టీ రామారావు క్యారెక్టరు తల్లిదండ్రులని తోలనాడి వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టి చివరికి ఒక మహర్షి ఇదే అహంకారంతో ఇదే కాముకుడు ఇదే అహంకారంతో ఒక మహర్షిని తన్నబోతే అతని కాళ్ళు పడిపోయి చివరికి వీటన్నిటికీ ఒకటే కారణం నా తల్లిదండ్రులు నేను తోలనాడాను. ఆ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులని బాధ పెట్టిన ఏ పిల్లలు వాళ్ళ సక్సెస్ని కంటిన్యూస్గా చూడలేరు. మన హైదరాబాద్లోనే ఉండే నాగమారుతి శర్మ అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, వారిని ఇంటర్వ్యూ చేయండి. సార్ ఖచ్చితంగా. నాగమారుతి శర్మ గారు, ఆయన సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జిగా పనిచేశారు ఆయన. ఓకే, రామాయణం అంటే ఇంకా ఆయన అదే మార్గంలో ఉంటాడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇవాళ సుఖమైన జీవితం ఆరోగ్యకరమైన జీవితం సంస్కారవంతమైన జీవితం గడుపుతున్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులకి నేను సేవ చేయటమే అన్నాడండి. మీరు లంచం తీసుకోవచ్చు కదా వాళ్ళంతటి వాళ్ళే ఇస్తున్నప్పుడు అని అంటే ఆయన ఇంకొక మాట అన్నాడు, ధర్మం తప్పితే మరణించినట్టే కదా, అది తెలిసి ఆ ప్రశ్న ఎలా అడుగుతారు అన్నాడు ఆయన. వీళ్ళు మానవ లోకానికి దిక్సూచులు. వీళ్ళు ఇవి వాల్యూస్ అంటే ఇవి. నాకు జీతం ఇస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి లంచం తీసుకోవడం ఏమిటి? లంచం ఇచ్చేవాడు నవ్వుతూ ఇస్తూ లోపల ఏం సంకల్పిస్తాడు? మీరు 10 కాలాల పాటు ఇలాగే లంచం తీసుకుంటూ క్షేమంగా ఉండండి సార్ అంటాడా? వీడు సర్వనాశనం అయిపోవాలని కాంక్షించాడు లోపల. అదే కదా తర్వాత కాలంలో నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం, నీ ఆరోగ్యాలు మీ పిల్లల ఆరోగ్యాలు నాశనం అవ్వడానికి కారణం. మీరు భగవద్గీత చదవండి, అన్యాక్రాంతంగా అనవసరంగా ఇతరుల జేబులో డబ్బులు మీరు ఖర్చు పెట్టే ఆలోచనలు పోతాయి. నీ జేబులో డబ్బు నా జేబులోకి ఎందుకు రావాలండి? నాకు కష్టం ఉంటే నాకు తెలివితేటలుంటే నేను సంపాదించుకుని నేనే ఆ వస్తువును కొనుక్కోవాలి. ఏదో సినిమాలో చూస్తారు ఏదో చెప్తారు చూడండి, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఏదో సెటిల్మెంట్ చేస్తాడు. మా పద్మావతికి ఆ ఫ్లాట్ ప్లాన్ చేయండి. ఇది ఏదో సినిమా, అది మహేష్ బాబు సినిమా. ఇవి సమాజంలో జరిగేవి. ఇవి నీ పద్మావతికి వాడెవడో ఫ్లాట్ ఇవ్వడం ఏమిటి, నీ భార్యకు వాడెవడో మల్లెపూలు కొనిపెట్టడం ఏమిటి, నీ ఇంటికి వాడెవడో ఇటుకలు సప్లై చేయడం ఏంటి, అంటే ఎంత మానసిక వికలాంగుడివి నువ్వు, ఎంత మానసిక దుర్బలతంతో కొట్టుకుపోతున్నావు, వీటన్నిటి పరిహారం ఉంటుందని ఎందుకు తెలియట్లేదు నీకు? ఇవన్నీ తెలిస్తే భగవద్గీత, ఇవన్నీ తెలిస్తే భగవద్గీత భగవద్గీతని ఎందుకు అండర్లైన్ చేస్తున్నామంటే అన్ని శాస్త్రాల సమాహారం ఇదొక్కటి చదివితే చాలు. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మ వినిశ్రిత. సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన కర్తవ్య బోధ దివ్యవాణి మహోత్కృష్టమైన మానవ జాతికి అందించే సందేశం ఉండగా ఇతర శాస్త్రాలతో పనేంటి? అందుకని కన్ఫ్యూజ్ కాకండి, వేదాలు వదిలిపెట్టేయండి, శాస్త్రాలు వదిలిపెట్టేయండి, ఉపనిషత్తులు వదిలిపెట్టేయండి, వీటన్నిటి సారమే భగవద్గీత. విశ్వాచార్యుడు ఆయన. ఈ ఐడియాలజీ మీలో ఇన్కల్కేట్ అయిపోయింది, పోర్ అయిపోయింది లోపలికి, వెళ్ళిపోయింది, బలంగా వేళ్ళు నేసింది. అప్పుడు మీరు అసలు మీకు వేరే ఆలోచనలే రావంటున్నా, ఈ చెత్త చెదరాల ఆలోచన రావంటున్నా. ప్రతి దాన్ని క్యాష్ చేసుకోవటం, ప్రతి వాణ్ణి క్యాష్ చేసుకోవటం, అసలు అది ఉండదు. నిన్ను నువ్వే క్యాష్ చేసుకోవడం కూడా ఉండదు. ఈ జాతకాలు కూడా కనిపిస్తుంటాయి చూడండి,
అసలు వీటి మీద కూడా చాలా మాట్లాడతారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఒకళ్ళిద్దరు అబద్ధాలు చెప్పారు కాబట్టి ఇంకా జాతకాలు నమ్మకూడదు, జాతకాలు లేవు. జాతకం కరెక్ట్, శాస్త్రం కరెక్టే. దాన్ని చెప్పేవాళ్ళు, చెప్పే వ్యక్తుల్లో దోషం తప్ప వాళ్ళ పవిత్రతలో, వాళ్ళ ఆరాధనలో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం. అప్పుడు అక్కడ పవిత్రత అంతా పోతుంది, రియలైజ్ అవ్వాలి. ఈ శాస్త్రం అనేది ఒక పవర్ అన్నమాట. దాన్ని ఎప్పుడైతే స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నావో అక్కడ నాల్కకి ఆ పవర్ ప్రచోదితం కాదు, ఆ శక్తి రాదు. అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలి బలహీనలు. వీళ్ళందరూ చుట్టూతో వెళ్ళి నా జాతకంలో చూడండి, నా జాతకంలో నువ్వు అనుభవించాల్సిందే. పూజల వల్ల వీటి వల్ల ఇంటెన్సిటీ తగ్గుతుందేమో, కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటెన్సిటీ తగ్గుతుంది. అందుకని మనకు మూడు రకాల కర్మలు చెప్పారు చూడండి, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి. వీటి నుంచి మీరు తప్పి అనుభవించి తీరాల్సిందే. ఇంటెన్సిటీ తగ్గుతుంది అంతే. అది లేదు ఇది చేస్తే మొత్తం పోతుంది అని ఎవడన్నా అన్నాడంటే వాడు క్యాష్ చేసుకుంటున్నాడని అర్థం. వర్షంలో వెళతాం కానీ వర్షం నుంచి మనం తప్పించుకోవచ్చు, తడవకుండా, గొడుగు సాయం. అలాగే ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, ఇవి అనుభవించే బాధల నుంచి మనకి అవి నివృత్తి కావాలంటే, బాధల నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పించుకోలేము. కానీ ఇంటెన్సిటీ తగ్గించుకోవాలంటే ఇది మణిమంత్ర ఔషధయ అంట. మంత్రాల వల్ల ఒకటి, మణులు ధరించడం వల్ల ఒకటి, అవి కూడా ఒరిజినల్స్ అయి ఉండాలి. సో ప్రతిదీ నీ టాలెంట్ నీకు వ్యాపారం కాకూడదు, వ్యాపారం కాకూడదు. నేను భగవద్గీత ఎందుకు, మీరు ఎలా కంప్లీట్ చేశారు సార్ 9 సంవత్సరాల ప్రయాణంలో సంపూర్ణ భగవద్గీతను రికార్డ్ చేయడానికి 9 సంవత్సరాల కాలం పట్టింది, 9 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఒక జీవితం దానికోసం పెట్టేశాం. ఇది చేయడానికి, భగవద్గీత రికార్డ్ చేయడానికి, ఒక చెట్టు ఎలా అయితే బలంగా ఏపుగా పెరగాలంటే చుట్టూతో కొమ్మలు కట్ చేయాలో, భగవద్గీత రికార్డింగ్కి అసలు ముందు చుట్టూతో ఉన్న కొమ్మలన్నీ కట్ చేసేయాలి. సినిమా పాటలు పాడడం మానేశాను, వేదికల మీద జ్యూయెట్లు పాడడం మానేశాను. నన్ను దోచుకొందు ఎంతకాలం దోస్తాం, ఎన్నిసార్లు పాడి దోస్తాం? అక్కర్లేదు అసలు ఈ పాటలు, అక్కర్లేదు. ఈ పాటలు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తున్నాయే తప్ప శాశ్వతమైన ప్రయోజనాన్ని అందించవు. ఇవి ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. దాని పేరు ఎన్లైటైన్మెంట్, ఆత్మజ్ఞానం. ఎంటర్టైన్మెంట్ తాత్కాలికం. మీకు 500-600 కోట్లు పెట్టి తీసిన బాహుబలి లాంటి సినిమాలు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఎగబడి చూడడు. ఎస్, అవి అంతే. ఆనందానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ ప్రపంచానికి అందించాలి. అది భగవద్గీత. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేసి ఈ సంవత్సరానికి 5121 సంవత్సరాలు అయింది. ఎప్పటి 5121 అండి? ఎవడడిగాడు పబ్లిసిటీ చేయమని? మీరు అందులోకి వెళితే ఐడియాలజీకి స్టిక్ అయిపోతారు. మీరు భగవద్గీత అంటే దేవుడి గురించి ఆలోచిస్తూ భజన చేస్తూ కూర్చోవడం కాదు. మీరు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నారో అందులో మీరు ఒక పీక్స్కి వెళ్ళి దాన్ని లోకహితం కోసం ఆ కర్మని ఆచరించే ఐడియాలజీ, ఆ శక్తి, ఆలోచన, సంస్కారం భగవద్గీతకి ఇస్తుంది. మాది లోకం కోసమే. దీని మీద నేనెంత సంపాదించగలను, ఈ భగవద్గీత రికార్డ్ చేస్తే ఇంతకాలం పెట్టాను కదా, ఇంత యవ్వనం పెట్టాను కదా. నా 39వ ఏట ప్రారంభించాను. నా రిటైర్మెంట్ తర్వాత నేను గేమ్ ఆడలేదు ఇది. ఎస్, చాలామంది రిటైర్మెంట్ తర్వాత పనులు చేస్తుంటారు. అవును, పీక్స్లో ఉన్నప్పుడు నేను తానాలు, ఆటాలు, ఇతర దేశాలు, ప్రయాణాలు, డబ్బులు, ఆదాయం అవన్నీ వదిలేసి వచ్చాను మిత్రమా. ఇందులో మరి అలా వస్తున్నప్పుడు పోనీ మీకంటే ఇందులోకి రావాలనిపించింది. దీంట్లో ఉన్నటువంటి దాన్ని, దేనిలో దాన్ని రుచి చూశారు మీరు, మీకు అనిపించింది దీనిలో వెళ్తే బాగుంటుందని. బట్ ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది సార్, ఎక్కువ ఖచ్చితంగా చాలామంది అనుకుని ముందుకు రాకపోవడానికి కారణం ఫ్యామిలీ కూడా. అంటే అనేక విషయాలు, వాళ్ళ ప్యాషన్ విషయంలో, ప్యాషన్ చేస్తే నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతాను కానీ ఇంట్లో వాళ్ళు బాగుండాలంటే, వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఇమీడియట్గా డబ్బులు అంత ఎంతో రావాలి, మంత్లీ ఇన్కమ్. సో ఎక్కడెక్కడ జాబ్లో జాయిన్ అయితే బెటర్, ప్యాషన్ తర్వాత చూసుకుందాం అని చాలామంది అనుకుంటారు. దీన్ని ఏమంటారంటే సేఫ్ గేమ్ అంటారు. ఎస్. రెండవది, దీనికి అసలు ప్రధానమైన బాటమ్ లైన్ ఆన్సర్ ఏంటంటే, ఇది మీకు థర్డ్ ఫోర్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఆలోచన కూడా, ఆలోచన కానీ, దాని ఆచరణ కానీ, దాని లక్ష్యం కానీ, నిర్ణయాత్మకమైన బుద్ధి కానీ మీ చేతిలో ఉండదు. అది చేసేద్దాం, అంతే చేసేద్దాం. ఇందులో ఏమిటంటే దేవుడు కాంబినేషన్ వేశాడు. ఓకే, నా నేను వెళ్ళే మార్గంలో నన్ను డిస్టర్బ్ చేయని భార్యని నాకు నా పక్కన నిలబెట్టాడు. నిజానికి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆవిడకి ఈ సబ్జెక్ట్ దగ్గర నచ్చలేదు అనుకోండి, నేను చెప్పినా కూడా వీడు వింటలేదు, వీడిని ఎలాగైనా వీడి సంగతి చూద్దాం అనుకుంది అనుకోండి,
మత్కర్మ కృణ్మత్ పరమో అని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనుకోండి, ఆవిడ మిక్సీ ఆన్ చేస్తుంది. ఎస్, ఇంకో శ్లోకం ఏదో యదాహి ధర్మస్య అంటున్నాను అనుకోండి, పిల్ల నాన్న వాడు ఏదో వాడు కూడా ఎంజాయ్, ఆవిడ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నాడు, మీరు వెళ్ళి డిస్టర్బ్ చేయండి అని ఇద్దరు చిన్నపిల్లల్ని ఇద్దరిని మా ఇద్దరు పిల్లల్ని వదిలేది నా రూమ్లోకి. అలా చేయలేదు ఆవిడ, దాన్ని ఎంకరేజ్ చేసింది. నేను టెన్షన్ పడుతుంటే, డబ్బు లేక టెన్షన్ పడుతుంటే, నెలకు 6-7 లక్షలు సంపాదించేవాడిని, ఒక నెల కొన్ని కొన్ని సంవత్సరాల పాటు నెలకి 10,000 కూడా ఆదాయం లేక ఎవరన్నా ఫోన్లు చేసి ఈ ప్రోగ్రామ్ ఉంది మీరు రెండు ఘంటసాల గారు పాటలు అంటే నేను పాడడం మానేశానండి. అది డబ్బు అవసరమైనప్పటికీ అవసరమైనప్పటికీ నేను అది మానేశానండి. ఇప్పుడు నేను ఆ నోటితో నా నోటితో ఎంటర్టైన్మెంట్ పాటలు పాడలేను. భగవద్గీత అంత ఆవరించింది. హరిని కీర్తించు నా నాల్క నరుని కీర్తించదు అని అన్నమయ్య ఆ రోజుల్లో ఎందుకు అన్నాడో నేను భగవద్గీతలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలేను. ఎల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత గీతలో చెప్తుంది. అది చాలా గొప్ప గొప్ప మాటలు అవి. ఏ లాభం పొందిన తర్వాత అంతకన్నా ఇతర లాభాలు నాకు అనవసరం, ఇదే అల్టిమేట్ అనుకుంటామో ఆ యోగంలో ఉండిపోవాలి. అది భగవద్గీత నాకు. అట్లా నా భార్య అర్చనకి ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు నా భార్య అర్చన. నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, ఓకే, నన్ను డిస్టర్బ్ చేయలేదు. నేను టెన్షన్ పడుతుంటే నేను కొన్ని సందర్భాల్లో అయితే అసలు డబ్బుకి ఇబ్బంది పడి, అంటే గీతా ప్రయాణం అనేది ఒక 5-6 గంటల చర్చ. గీతా ప్రయాణం మీద నేను ఆ దశాబ్దం జీవిత చరిత్ర, దశాబ్ద కాలం జీవిత చరిత్ర మాట్లాడాలంటే ప్రతి అడుగడుగు గుర్తు చేసుకుని అదొక సెపరేట్ సబ్జెక్ట్. కానీ డబ్బు లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆవిడ గాజులు ఇవ్వడానికి సిద్ధపడింది. నాకేం బంగారం వీటి మీదే నాకేం అమకారం లేదు. అంటే మీరంటే గీత గురించి, భగవద్గీత గురించి ఇది జనాల్లో కూడా పోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో. మరి ఇప్పుడు వారు అంటే గీతను బట్టి స్ఫూర్ణ పొందిర్రా లేదు అంటే మీరు వెళ్తున్నారు కదా, ఒక అర్ధాంగిగా మీరు వెళ్తున్నారు కాబట్టి దానికి నేను సపోర్ట్ చేయాలని మాత్రం వారు అనుకున్నారా? స్త్రీలు ఇంకొకటి, ఎంత భార్యలైనా కుటుంబం ఆ వ్యవస్థ డిస్టర్బ్ కానంత వరకు వాళ్ళు మనం డిస్టర్బ్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీని మీరు మర్చిపోనంత వరకు, ఇది అండర్లైనింగ్ పాయింట్. ఎస్, ఈ నెల గడవడానికి ఎంత కావాలో అంత పరమాత్మ ఇస్తూ ఉండేవాడు. ఏమీ లేకుండా నువ్వు నేను గాజులు, మీరు టెన్షన్ పడకండి, ఈ షెడ్యూల్కి డబ్బులు లేవంటున్నారు కదా, గాజులు ఉన్నాయి ఇది తీసుకోండి అని అంది ఆవిడ. అయితే ఇచ్చేయి అని అనలేదు నేను. నెక్స్ట్ ఇంకేంది, మెడలో ఏదో కనిపిస్తోంది, ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, అది ఎక్కడో ఒక చోట పేలుతుంది, బద్దలవుతుంది. అది నేను ఎప్పుడు ఆవిడని ఇబ్బంది పెట్టలేదు, అందుకని ఆవిడ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్ను అడగలేదు ఎప్పుడు ఫ్యామిలీకి డిస్టర్బెన్స్, పిల్లలు చదువు కానీ. అది కూడా మీ బాధ్యత. అది ఖచ్చితంగా ఆ బాధ్యత నేను ఎప్పుడు విస్మరించలేదు. అది చెప్పేది అన్నీ కానీ ఇవన్నీ బాధ్యతలు. ఈ బాధ్యతలు కనుక మీరు సక్రమంగా నిర్వర్తించినంత వరకు మీ జీవితంలో మీ లక్ష్యం వైపుకి వెళ్ళే మార్గానికి ఎలాంటి అవరోధము కలగదు. అది నేను ఆ జాగ్రత్తలు తీసుకున్నాను. డబ్బు ఇబ్బంది పడ్డప్పుడు ఆవిడ సర్దడానికి కూడా ఆవిడ ప్రయత్నించేది. అది నేను ఇదేమంటానంటే, మీరు రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు మీరు చాలా, ఆవిడ ఎక్కడ త్యాగం అంటే మీరు రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్స్ ద్వారా వస్తున్నంత ఆదాయం ఇప్పుడు లేదు, అందుకని మేము మిగతా సుఖాలుగా ఏమంటారు లగ్జరీ సుఖాలు మేము అనుభవించలేకపోతున్నాం అనే క్యారెక్టర్ ఆవిడది కాకపోవడం వల్ల భగవద్గీత కంప్లీట్ చేయగలిగాను. అందుకని ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు అర్చన అంటారు. సో ఇంతకుముందు మనం పునర్జన్మ అని మాట్లాడుకున్నాం కదా సార్, సో మీరు ఇక్కడ భగవద్గీత కంప్లీట్ చేయాలని ఇప్పుడు కాదు, కొన్ని జన్మల క్రితమే ఎక్కడో భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు, అందుకోసమే మీకు ఆ కుటుంబం ఫ్యామిలీ కూడా అలా దొరికింది ఈ జన్మలో. అవును అవును, ఆ పునర్జన్మ గురించి చెప్పాలి మనం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువన్ జన్మ మృతస్య చ. జాతస్య హి ధ్రువో మృత్యు అంటే పుట్టినవాడికి మరణం తప్పదు, అంటే నువ్వు పోవడం కన్ఫర్మ్ అని చెప్తున్నాడు. చాలా గొప్ప పాఠం ఇది. రెండో మాట ఏమంటున్నాడంటే, మరణించిన వానికి జన్మము తప్పదు, పునర్జన్మ ఉంది అని ధృవీకరిస్తున్నాడు. ఈ పునర్జన్మ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నువ్వు బాగా చదివితే మార్కులు ఎలా వేస్తారో, మార్కులు బాగా రావడం అనేది బాగా చదవటం మీద ఎలా అయితే ఆధారపడిందో ఊరికే రావు. అలాగే ఈ జన్మలో మీరు చేసే కర్మ తాలూకు ఫలితమే తర్వాత జన్మలో నువ్వు ఉత్తమాధమ జన్మలకి అది కారణమవుతుంది. అధమమైన జన్మ అంటే వాడి జీవితాంతం వాడు బాధపడుతూనే ఉంటాడు, వాడికి ఏది కలిసి రాదు వీడికి, అలా మళ్ళీ మాట్లాడుతుంటాడు చూడండి, వాడు ఎప్పుడు కష్టాలే, ఊరికేరావు అట్లా.
దాన్ని దేవుణ్ణి నిందించకూడదు. దరిద్రుడా నువ్వున్నావు, దేవుడా నువ్వున్నావా, నాకు ఎప్పుడు నా వెద నా నుదుటిన ఇట్లా రాశావు, ఈ వెధవరాత నా రాశావు నువ్వు అని దేవుడిని తిట్టుకుంటుంటారు చూడండి. ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి నాలుగు తలలు దేనికో మొయ్యడానికి అని దేవుడిని తిట్టేటవాడు. వాడికేమి క్యాస్ట్ ఫీలింగులు క్యాస్ట్ ఫీలింగులు ఏం లేవు. నీ తల మీద మాత్రమే దరిద్రంగా రాయడం, ఇంకోటి తల మీద వాడు ఏది పట్టినా బంగారం అవుతుందని వాడికేదో క్యాస్ట్ ఫీలింగ్తో వాడికి ఎక్కువ రాయడం ఉంటుంది. అట్లా నమే ద్వేష్యోస్తి న ప్రియ, ఇది పరమాత్ముడి సిద్ధాంతం. ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల ప్రియత్వం కానీ ఉండదు, అందరూ సమానమే. ఎవడైతే ధర్మ మార్గంలో ఉంటాడో వాడి పక్కన మాత్రం వీడు నడుస్తూ ఉంటాడు. యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. గోవులు ఎక్కడైతే ఉంటాయో కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో ధర్మం అక్కడ ఉంటుంది, ధర్మం ఎక్కడైతే ఉంటుందో జయం అక్కడ ఉంటుంది. ది సక్సెస్ బిహైండ్ అర్జున ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ. కాబట్టి పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, పోతే మళ్ళీ జన్మ ఉంది అని పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరించింది భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో. ఓకే, అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో దీన్నే ఇంకొక శ్లోకం రూపంలో చెప్తూ, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్, వాయువు పరిమళములను వాని స్థానము నుండి కొనిపోవునట్లు జీవుడు ఒక శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళుతున్నప్పుడు తనతో పాటు ఇంద్రియాలని మనస్సుని తీసుకువెళుతున్నాడు. వాడు ఎందుకు పుట్టగానే అలా బిహేవ్ చేస్తున్నాడంటే వాడితో పాటు వాడు పూర్వజన్మలో చేసిన కర్మల తాలూకు ఆ యాటిట్యూడ్ అది ఏదైతే ఉందో ఆ కర్మల తాలూకు ఫలితం ఈ ఇంద్రియాలకి మనస్సుకి అంటుకుని ఉంటుందట, ఇది క్యారీ చేస్తాడు వాడు. అందుకని మీరు చూడండి, ఒక రిక్షా కార్మికుడు కడుపున ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుడుతుంది చూడండి, కష్టపడి చదువుకున్న అమ్మాయి. ఒక మహాపండితుడి కడుపున ఒక దుర్మార్గుడు ఎవడో పుడతాడు చూడండి. మన లాజిక్ ప్రకారం వాడి తెలివితేటలో వీడికి రావాలి కదా, సైన్స్ అక్కడే ఆగిపోతుంది. వీడు ఎందుకు ఎలా ఉన్నాడు, వీడికి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నాడు, వాడు ఇంటర్మీడియట్ దాకా బాగా చదివాడు కదా, డిగ్రీ దగ్గరికి వచ్చేసరికి వాడు ఎందుకు సర్వనాశనం అయిపోయి వాడు దుర్మార్గుల పంచన చేరి ఇటు వెళ్ళిపోయాడేంటి సడన్గా అనిపిస్తుంది. ఒక్కోసారి ఇంటర్మీడియట్ వరకు అల్లరి చిల్లరగా దిగాడు, సడన్గా వాడు చదువులో చాలా సీరియస్ అయిపోయాడు. ఏంటిది కాంబినేషన్స్? జస్ట్ లౌకికంగా డిస్కస్ చేసేవి కాదు అవి, అవి ఖచ్చితంగా నీ కర్మల తాలూకు ఫలితాలనే నువ్వు అనుభవించాలి. అందుకని ఆల్వేస్ డూ సత్కర్మ, మంచి పనులు చేయండి, దాని తాలూకు ఫలితం అనుభవిస్తారు. చెడ్డ పనులు చేయండి, దాని తాలూకు ఫలితం కూడా అనుభవిస్తారు. ఏం దాచుకున్నావో బ్యాంకులో అదే మీకు వడ్డీ రూపంలో వస్తుంది. 100 రూపాయలు దాచుకుని 1 కోటి రూపాయలు వడ్డీ రమ్మంటే రాదు. అలా అందుకని లైఫ్ ప్రతిదీ అట్లా మీరు బ్యాంకులో మీరు ఏవి పనులు చేసినా మీరు బ్యాంకులో దాచుకుంటున్నారు, పరమాత్మ అనే బ్యాంకులో మీరు దాచుకుంటున్నారు, తర్వాత పే చేయాల్సిందే. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అక్రమంగా సంపాదించేసి స్వామి హుండీలో డబ్బేసేసి నేనే వేశా, కొంచెం జాగ్రత్తగా చూడు అంటుంటాడు చూడండి. స్వామి దగ్గరికి వెళ్ళి తిరుపతి హుండీలో డబ్బేస్తే వాడేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి, వీడేదో ఆదుకున్న ఎక్స్ప్రెషన్ వీడిది, మన ఇద్దరం ఒకటే, ఇంకా ఏమైనా కావాలంటే కళ్ళో కూడా కనిపించి చెప్పు, అది నేను సర్దుతా నీకు అని. ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావురా, దీనివల్ల పాపం పోతుందని వీడి ఫీలింగ్ పెరుగుతుంది. భగవద్గీత చాలా స్పష్టం చేస్తుంది ఇప్పుడు నేను పాడిన శ్లోకానికి అర్థం ఏమిటంటే, ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. కుండీలో అంత వేసినా కూడా ఏం స్వామి నువ్వు అంటాడు వీడు ఎక్స్ప్రెషన్ ఇచ్చి. అవును, నీ డబ్బుకి వాడికి వాడిది ఇచ్చే దేవుడు అంటే ఇచ్చే క్యారెక్టర్, ఇది గుర్తుపెట్టుకోండి, తీసుకునే క్యారెక్టర్ కాదు. కుండీలో నువ్వు డబ్బు వేస్తే ఎంత వేయకపోతే ఎంత, ఆ దేవుడికి చేరుతుందా? నెత్తి మీద కిరీటం పెడితే బాగా ఎంజాయ్ చేసేసి 4 ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేస్తాడా? సచ్చిదానంద ఘన పరమాత్మ అంటారు, సచ్చిదానంద స్వరూపుడు, నిత్యం ఆనందంలో ఉంటాడు. సో అది శాశ్వతానందమయ స్థితి, దాని పేరు మోక్షం. అక్కడికి వెళ్తే నువ్వు ఏమి ఇవ్వకుండానే వాడు ఆనందంగా ఉంటాడు, నువ్వు ఇస్తే ఇంకా దారిపడతాడు వాడు. ఏమిటి దరిద్రులారు నన్ను సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారా, ఎక్కడున్నారు మీరు,
నన్ను సాటిస్ఫై చేయాలంటే నువ్వు ధర్మ మార్గంలో నడవడం ఒక్కటే, అందుకు నీకు సిలబస్ బుక్ ఇచ్చాను, అది చదువుకోండి. దాని పేరు భగవద్గీత. చదువుకుని ఆచరించడం ద్వారా నేను ఇంత ఆనందం పొందాను అని నీ ప్రోగ్రెస్ని నివేదించడం కోసం నా దగ్గరికి రా, అప్పుడు ఆనందపడతా, అప్పుడు ఇంకా లోకానికి చేసే శక్తి నీకు ఇస్తా. ఇది చెప్పడం కోసం ఉన్నాడు పరమాత్మ అక్కడ తిరుమల దగ్గర. హుండీ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు హుండీ డబ్బు హుండీ డబ్బు హుండీ డబ్బు. దీని ఇంకా దురదృష్టం ఏమిటంటే మన తీగలాగితే దొంగంతా కదిలినట్టు ఈ హుండీ డబ్బు అంతా ఏం చేస్తున్నారు? అది గవర్నమెంట్స్ చేతుల్లో ఉండటం ఏంటి? గవర్నమెంట్ పోనీ, ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అసలు కేవలం హిందువులకి మాత్రమే ఎండోమెంట్స్ ఏంటి? ఇది చాలా పెద్ద టాపిక్. అమెరికాలో కూడా వెలగపూడి ప్రకాశ్రావు గారు అనే ఒక మహాత్ముడు ఉన్నాడు, సేవ్ టెంపుల్స్ అని. నేను అనేది మళ్ళీ దీనికి బాటంలో ఏంటంటే హిందువులు బలహీనంగా ఉండటమే అంతే సార్, అంతకుమించి వేరే ఏం లేదు. ఇది ఎవరి ప్రాపర్టీ? నువ్వు వేసే ప్రాపర్టీ. అది క్రిస్టియన్స్కి ముస్లింస్కి వెళుతుందా? సెన్స్ ఏమన్నా ఉందా? పోనీ మీకు సిగ్గుంటే మీరేమో ప్రసాదాలు తినరు, మరి మా డబ్బు ఎందుకు? హిందువు అడుగుతున్నాడు అది. మరి మాకింద దొంగతనంగా పనిచేయటం ఎందుకు? వెంకటేశు అని పెట్టుకుంటాడు అనమాట వాడు, వెంకటేశ్వరరావు కన్వర్ట్ అయిపోయాడు. సాయంత్రం పూట ఇటు వెళ్తుంటాడు. ఏరి పారైండి వీళ్ళంటున్నా, నీకు ఎవరి దగ్గర అయితే నమ్మకం లేదో వాడి దగ్గర నువ్వు పనిచేయకూడదు. ఈ డ్యూయల్ క్యారెక్టర్ ఏమిటి? ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి? ఈ డబల్ గేమ్ ఏంటి? డబల్ టంగ్ ఏంటి? అంటే దీని అర్థం ఏంటంటే మిగతా మతాల వాళ్ళకి, అంటే ఎవరు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే, నా బాటం లైన్ ఫైనల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నా. మహాత్ములు ఉంటే వాళ్ళకి నమస్కారం. నీకు ఆ దైవం మీద నమ్మకం లేదా అక్కడ పనిచేయకూడదు. ఉన్నవాడు మాత్రమే పనిచేయాలి. కోర్టులు కూడా వాళ్ళు సుమోటోగా స్వీకరించి కోర్టులు కూడా దీని గురించి మాట్లాడాలి. నువ్వు ఎంత కాదన్నా మతాలు ఉన్నాయి కదా, అందరూ ఒక్కటే అంటారేంటి? అందరూ ఒక్కటైతే మైనారిటీల పేరుతో మతాలని పర్సంటేజ్ పేరుతో ఎంకరేజ్ చేయడం ఏంటి? ఏమైనా సెన్స్ ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఒకటైనప్పుడు అందరినీ సమానంగా చూడండి, అందరికీ రిజర్వేషన్స్ ఇవ్వండి. మతం పేరుతో రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి? ఇంతకు మైనారిటీ ఎవరు ఇక్కడ? అసలు ఇందులో మైనారిటీ ఏంటి? దరిద్రం. మైనారిటీనేమో మెజారిటీ స్థానంలో కూర్చుని, మెజారిటీ వాళ్ళేమో మైనారిటీ స్థానంలో అడుక్కునే స్థితికి. భగవద్గీత ఫౌండేషన్ కూడా దీని ఒక్క చూస్తున్న వాళ్ళు ఈ దేశంలో. మిత్రమా, ఈ దేశంలో, సరే దేశం దాకా దీనికి అది చాలా 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 పెద్ద స్టేట్మెంట్ అనుకుంటే, ఈ తెలుగు రాష్ట్రాలలో భగవద్గీత ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ఒకే ఒక్క వ్యవస్థ అంటే ఇదే సబ్జెక్ట్. సందేహం లేకుండా ఇదే సబ్జెక్టుగా, ఇంకా మిగతా చుట్టూతో సబ్జెక్టులు కాదు, వేద పాఠశాలలు అట్లాంటివి కాదు, వాటితో పాటు మేము ఇది కూడా నేర్పుతున్నాం కాదు, మేము ఇదొక్కటే. దీని మీద ఒక జీవితం అంకితం, ఒక జీవితం అంతా అంకితం. నాకు వంద పనులు లేవు, నాకు ప్రాపర్టీస్ లేవు. భగవద్గీత ఫౌండేషన్ని ప్రభుత్వాలారా మీరేం ఆదరిస్తున్నారు చెప్పండి, ఎండోమెంట్స్ మీరేం ఆదరిస్తున్నారు? నేను అదే అడగాలనుకున్నాను, నేను రిక్వెస్ట్ చేశాను కూడా. మీరు ఒకసారి అసలు ఇలాంటి వాళ్ళు పత్రికల్లో కనిపిస్తూ, మీడియాల్లో కనిపిస్తూ, టీవీల్లో కనిపిస్తూ, మీకు అన్ని రకాలుగా వినిపిస్తుంటే మీకు చెవిటి వాడి ముందు శంకర్లాగా ఉందా? మేము ఒక్కొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోవడానికి చాలా చాలా నరకాలే అనుభవిస్తున్నాం. భగవద్గీత ఫౌండేషన్ తెలుగు ప్రాజెక్ట్ రీచ్ చేయడానికి 9 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది? ఇదే డబ్బు లేక. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ని పిలిస్తే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి, అసలు అద్భుతం గురువు గారు, ఇది ఒక మానవుడి వల్ల ఇది సాధ్యమైందా అని అనిపిస్తోంది. స్వామి, నేను ఈ ప్రశంసలు స్వీకరించే మానసిక స్థితి నాకు లేదు, ఏదైనా చేయండి, మేమేం చేయగలం అన్నాడు ఆయన. అదేమిటి, ఎవరు చేయగలరు? హిందూయిజాన్ని, దీన్ని ధర్మ ప్రచార పరిషత్ అంటున్నాం కదా, ఈ ధర్మ మార్గాన్ని ధర్మ ప్రచార పరిషత్తు, ధర్మాన్ని ప్రచారం చేసేవాడిని మీరు ఆదుకుని చేయూతని ఇవ్వటం కదా, ఏమిచ్చారు మీరంటున్నా? ఎందుకు ఇవ్వలేదు మీరంటున్నా? ఎవరికి ఇస్తున్నారు మీరంటున్నా? దీన్ని అడుక్కోవాలా అని అడుగుతున్నా. అడుక్కుంటే మీకు అది ధర్మమా? అడుక్కుంటే మీకు అది జయమా? మీకు అది న్యాయమా? మీరు ఎవరిని చూస్తున్నారు? ఏ దీని మీద మీకు కళ్ళు పడవా? దీన్ని అడుక్కోవాలా? నాకు తెలియని వాళ్ళు ఎవరు? నేను తెలియని వాళ్ళు ఎవరు? ఆ దాతల్లో, ఆ సర్కిల్లో ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్లకి ఎంతమందికి, మీరు అసలు పదవి దిగిపోయిన తర్వాత మైక్ పట్టుకుంటే అసలు జాతిని ఉద్దేశించి ఎంత అద్భుతంగా ప్రసంగిస్తారో ధర్మం గురించి. నీ పక్కనే ధర్మాన్ని, ఇది నేను ఆడియో క్యాసెట్లాగా చేయలేదు స్వామి, ప్రాణం పెట్టేసాము దానికి. ఆడియో ప్రాజెక్ట్స్ ఇవి వింటుంటే దర్శిస్తున్న అనుభూతి అంటే, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం టెక్నాలజీ మారిపోతూ ఉండేది, మళ్ళీ అన్ని లక్షలు పోస్తుండేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అని ఇవాళ రిలీజ్ చేస్తే, ఇవాళ మార్కెట్లలో సౌండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది జనాలకి అందించాలి. తద్వారా దాని మీద వాళ్ళకి ధ్యాస మరలు.
మీరు మామూలుగా చెప్తే కుదరదు, మామూలుగా పాడితే కుదరదు, ఆర్ద్రత ఉండాలి. ఏమి చేయలేకపోవడం ఏంటి? రిక్తహస్తాలతో ఎంతో కొంత చేయలేరా మీరు? ఎందుకు చేయలేరు? అదే, ఎందుకు చేయలేరు? దాన్ని ఈ టోన్తో అడగాల. ఒక ఆర్తుడు ఒక జీవితం, దానికి భగవద్గీత జీవితంగా ప్రయాణిస్తున్నాం, దయచేసి దీన్ని ఆదుకోండి అని మీ కాళ్ళు. ఎంత దారుణం అది! అంతే, ఇప్పటికే అంతే. ఈ అద్దె ఫ్లాట్లో నెలకింత ఖర్చు అవుతుంది. ఈయన ఆఫీస్ సీట్లో కూర్చోగానే నన్ను కలవడానికి, నా ప్రవచనాలు నా ప్రసంగాలు విని స్ఫూర్తి పొంది భగవద్గీత గురించి తెలుసుకోవడానికి నిత్యం నన్ను చూడడానికి చాలామంది వస్తారు. ఆ చాలామంది రావడానికి ఇక్కడ ఒక ఇదిలాగా తయారైంది తప్ప, మేము భగవద్గీత స్కూల్ పెట్టాలనుకున్నాం. ఇంకా చాలా ప్రాజెక్టు, ఇంగ్లీష్ ప్రాజెక్టు, హిందీ ప్రాజెక్టు, ఇంగ్లీష్ ప్రాజెక్టు, హిందీ ప్రాజెక్టు, శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకకు దీన్ని చేర్చాలని గుజరాతీ ప్రాజెక్టు, సౌత్ ఇండియాలో రెండు ప్రధానమైన దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలు అన్నిటికీ భగవద్గీత చేర్చాలి. నేను మొన్న కూడా ఎక్కడో చెప్పాను, తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొంత సపోర్ట్ చేసిన ఈ ప్రాజెక్టుని మీరు తిరుమలలో దీన్ని ప్రతిరోజు ప్లే, రోజుకు చాప్టర్ చొప్పున ప్లే చేయండి అంటే పట్టించుకోలేదు. ఏం వ్యవస్థ అది? ఇది కరెక్టేనా? దీన్ని అడగాలా, అడుక్కోవాలా, మీకు స్పృహ ఉందే? ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకెళ్ళాలి? దీన్ని అప్లికేషన్ పెట్టాలా? నాలాంటి వాడు అప్లికేషన్ రిక్వెస్ట్ లెటర్ పెట్టాలండి. హిందూయిజాన్ని ప్రోత్సహించటం, ఎండోమెంట్స్ అనే దీనికి, దాని గురించి డిస్కస్ చేయాలనే ఆలోచన వస్తే నరాలు గుండెలు తెగుతూ ఉంటాయన్న. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ, ఇంత అంటే ఇంత ఇంత అంటే వీటిని గుర్తించని ఇట్లాంటి వ్యవస్థ మధ్యలో ఉన్నామేమిటి మనం? అసలు తెలుగువాడిగా తప్పు పుట్టామా? చాలామంది గొప్పవాళ్ళు మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టకూడదని శాపాలు పెట్టి మరీ పోయారు. ఎందుకంటే ఈ జాతి ఇంత దారుణమైన స్థితిలో ఉందా? మేము కన్నడలో పుట్టుంటే, పలానా చోట పుట్టుంటే, పలానా చోట పుట్టుంటే ఇలాంటి ప్రాజెక్ట్ చేసిన వాళ్ళని నెత్తిని పెట్టుకుని వాడెవడో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది, తెలుగు వాళ్ళు చచ్చిపోయారా? ఇంత ప్రాజెక్ట్ చేసినందుకు మేము గుర్తిస్తున్నామని మధ్యప్రదేశ్లో పాణిని యూనివర్సిటీ గుర్తించి ఇవ్వడం ఏంటండి? తెలుగువాడిగా నేను పుట్టి అవమానం అనిపించట్లేదు మీకు, మీ యూనివర్సిటీలకి కదా? ఒక మతస్థుడిగా చేయలేదు దీన్ని నేను. భగవద్గీత ఇస్ ఎ యూనివర్సల్ ప్రీచ్. నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను మిత్రమా, భగవద్గీత యూనివర్సల్ ప్రీచ్. స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత అనే పాఠం ప్రతి ఇంటికి చేరాల్సిందే. ఆ చేర్చడం కోసం పరమాత్ముడు నాకు ఇచ్చిన ఊపిరి, కొన ఊపిరి వరకు నేను చెప్పేది చెప్తూనే ఉంటాను నా నుంచి. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే, దీన్ని వ్యవస్థలాగా మారిస్తే తప్ప, మారిస్తే ఇంకా బలంగా కొన్ని వందల మంది లెక్చరర్స్ని తయారు చేస్తాం. జనాల్లో పడకు పోవాలే, పోవాలనుకుంటే పోదు కదండి. ఇట్లాంటి ఇది చేయకుండా వాళ్ళకి హజ్ యాత్రికులకి దీని నుంచే డబ్బు, దీన్ని ప్రశ్న చేసేవాళ్ళు లేరు. అసలు ఎండోమెంట్స్ ఎందుకు? భవిష్యత్తులో ఉద్యమం వచ్చి తీసేయాలి అది. ఒకవేళ ఎండోమెంట్సే కనుక ఉంటే దాని పరిధిలోకి అన్ని ఇక్కడ ఉన్న అన్నీ రావాలి. దీని మీద పెత్తనం ఏంటి? క్రిస్టియానిటీ రావాలి, చర్చిల నుంచి వచ్చే డబ్బు వచ్చేయాలి ఇక్కడికి, మాస్కుల నుంచి వచ్చే డబ్బు అంతా దీని ఇందులోకి వచ్చేయాలి, హిందువులకు అప్పుడు సమానంగా మాకందరూ సమానమే, మేము సెక్యులర్ అని నవ్వుతూ మాట్లాడండి. ఏమి సెక్యులర్ ఇది? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్ టు యూజ్ సెక్యులర్ వర్డ్? నాకు ఇది తప్ప వేరు, నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపవే దీనిని కావవే వరద సంరక్షించు భద్రాత్మక. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, మీరు జీవితం పెట్టారు ఓకే, కానీ ఏంటంటే దీన్ని బతికించుకోవాలని చెప్పేసి ఎంతోమంది కోరుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు కనిపించినప్పుడు మిమ్మల్ని బతికించుకోవడం, మిమ్మల్ని ఈ రూట్లో నడిపించుకోవడం వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యమని మీరు అంటున్నారు, చాలా ముఖ్యమని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ సబ్జెక్టు ఇది మాస ఇది యాక్చువల్గా ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటి చైర్మన్ ఒక మహాత్ముడు ఉన్నాడు, బాపిరాజు గారు. ఓకే, ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని జేడి లక్ష్మీనారాయణ అనే మరో మహాత్ముడు, ఆయన మా రికార్డింగ్ థియేటర్ తీసుకొచ్చి మీరు ఒకసారి వినండి అన్నాడు ఆయన. ఆయన విని ఆ లైట్స్ ఆఫ్ చేసి వినిపించాం, ఒక ఏకాగ్రత కోసం. లైట్స్ ఆన్ చేసేసరికి అశ్రునయనాలతో ముకుళిత హస్తాలతో, స్వామి ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచారా, ఇది ఒక్క మనిషి చేసే ప్రాజెక్టా? మాలాంటి దేవస్థానం చేయాల్సిన ప్రాజెక్ట్ కదా, ఇంతమంది కలిసి చేయాల్సింది, మీరు ఒక్కడే ఎలా చేశారు? ఇప్పుడు మీరు అడుగుతున్నారా, మేము ఏం చేయగలం స్వామి అన్నాడు. అప్పుడు లక్ష్మీనారాయణ గారు అన్నాడనమాట, వాళ్ళకి సిడీస్ ప్రింట్ చేయడం కోసం డబ్బులు లేవు, మొత్తం అవుట్పుట్ చేతిలో ఉండి ప్రింట్ చేయడం కోసం డబ్బులు లేవు, దాని కాస్ట్ 40 లక్షలు.
మా కమిటీ అంతా నిర్ణయించింది. అందులో ఒక 5-6 ఒక విషయాలు ఉన్నాయి, అవన్నీ కలిసి ఆ ప్యాక్ లాగా తయారు చేయడానికి 5,000 సీడీలు ప్యాక్ లాగా తయారు చేయడానికి 40 లక్షలు ఖర్చు, 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, అంటే వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుని 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి, అంత ఎందుకు అవుతుంది, మాకు ఇస్తే రూపాయి పావులకే చేస్తాం కదా అని ఒకడు. ఆ క్వాలిటీ ఏమిటో మీకు 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 తెలియదండి, ఆయన క్వాలిటీ వేరు మీ క్వాలిటీ వేరు, నేనైతే 35 బేస్లు కూడా చేస్తాను అని పాపం వాళ్ళతో ఆర్గ్యూ చేసి, బాపిరాజ్ అనే మహాత్ముడు ఓకే వాళ్ళతో ఆర్గ్యూ చేసి మీరు ఇంకా మాట్లాడండి ఇంకా మాట్లాడండి అని అంటే మొత్తం మీద ఏం తీర్మానించారంటే అడిగినంత ఇస్తే మా ఈగో దెబ్బతింటుంది అందుకని మేము 40 ఇస్తాం. 50 ఇవ్వకుండా ఈ 50 ఎవరు డిసైడ్ చేశారు మొత్తం లెక్కలన్నీ వేసుకుని అప్పటి మహాత్ముడు పివిఆర్కే ప్రసాద్ గారు. ఎస్, ఆయనకు దైవం లాంటి మనిషి పివిఆర్కే ప్రసాద్ గారు. ఆయన మన మన ఫౌండేషన్కి ఆనరీ చైర్మన్. ఊరికే ఏ నిర్ణయం తీసుకున్నా గంగాధర శాస్త్రి ఒక్కడు కాదు నిర్ణయం తీసుకుని, దీనికి ఒక గ్రూప్ ఉంది, అక్కినే నాగేశ్వరరావు గారు, కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, చాలామంది మహాత్ములు. తర్వాత ఈ మన ఫౌండేషన్కి ఆనరీ అడ్వైజర్గా పూర్వపు డీజీపీ అరవింద్రరావు గారు. మేము ఒక్కడం కాదు స్వామి. సో అలా 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 చేసిన దాన్ని వాళ్ళు చివరికి మొత్తం మీద 40 అన్నారు. 40 అంటే మేమేమన్నామంటే మేము తీసుకోవటం మా ఇది కాదు స్వామి, తిరుమల తిరుపతికి అది ఒక కాన్సెప్ట్, పరమాత్ముడు వెంకటేశ్వరుడు ఆయనకి మనం డబ్బు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన కుబేరుడికి అప్పు ఉన్నాడు. ఎస్, మనం ఇచ్చే డబ్బు తీసుకుని కుబేరుడు కడుతూ మన కోరికలు తీరుస్తాడు ఆయన. నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను కూడా నీకు ఇస్తున్నాను, ఏం కావాలో చెప్పు, నాకు ఈ ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా జరగాలి స్వామి, ఈ ప్రాజెక్ట్ విడుదలైనంతవరకు నేను ఉండాలి, మధ్యలో తీసుకెళ్ళిపోవద్దు. ఇలా చేసినందుకు మేము ఏమిస్తామంటే 40 లక్షలు తీసుకున్నాం కదా స్వామివారి దగ్గర నుంచి, తీసుకోకూడదు కదా, అందుకని సీడీ ప్యాక్ ఎంతైతే ఆ ప్యాక్కి వీళ్ళందరూ కలిసి ధన డబ్బు నిర్ణయిస్తారో 5,400 నిర్ణయిస్తారో దానికి వర్త్ ఉన్న దానికి దానికి ఈక్వల్ వర్త్ ఉండే 40 లక్షల వర్త్ ఉండే సీడీ ప్యాక్స్ మీకు ఇచ్చేస్తాం. అది మీరు టీటీడీ నుంచి మీరు అమ్ముకోవడం ద్వారా ఆ డబ్బు మీకు వెనక్కి వచ్చేస్తుంది, మీరు మాకేం సపోర్ట్ చేయగలరు. ఓకే, దీన్ని ఏమవుతుందంటే స్వామివారి ఆశీస్సులు మా దగ్గర ఉన్నాయి మా మీద ఉన్నాయి అని జనాలకి తెలిస్తే వాళ్ళు రూఢిగా నమ్ముతారు. ఇది ప్రామాణిక స్థాయిలో 150 మంది టెక్నీషియన్స్ స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాలు పనిచేస్తే పుల్లెల శ్రీరామచంద్ర గారు, ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, సంస్కృతంలో ఆయన ఈ దేశానికి వన్ ఆఫ్ ది దిక్సూచి, ఆయన కోరాడు సుబ్రహ్మణ్యం గారు, ఇంతమంది ఉంటే భగవద్గీత దోషరహితంగా తీర్చిదిద్దబడింది. జస్ట్ గంగాధర శాస్త్రి యాజ్ ఎ సింగర్ కాదది, ఒక పరిశోధనాత్మక కృషి. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి మాకు అర్హత ఉంది కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చాం సపోర్ట్ చేయమని. దీనికి సపోర్ట్ చేసే ఇంకో మహాత్ముడు ఉన్నాడు, ఈయన 40 లక్షలు తనిస్తానన్నాడు. కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం స్టాంప్ ఉండాలి అని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అలా వెళ్ళినందుకు వాళ్ళు ఇచ్చారు. సరే, వాళ్ళ తర్వాత పదవీ కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మొత్తం అసలు మీకు ఎన్ని కాపీలు ప్రింట్ అయినాయో అన్నీ మాకు పంపించేయండి, లేకపోతే మేము మీకు మీద చర్యలు తీసుకుంటాం, ఇట్లా హింస పెట్టి మొత్తం 1,000 సీడీలు తీసుకున్నారు. అదేంటది, అదంతే అదంతే. 40 లక్షలు ఏం చేశారు, 40 లక్షలు వాళ్ళు అమ్ముకుంటారు, 40 లక్షల రూపాయల సీడీలు వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు ఇచ్చింది మొత్తం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చి మొత్తం వాళ్ళు తీసేసుకున్నారు. దీని సపోర్ట్ అవుతుందా, దీని సపోర్ట్ ఇచ్చింది మొత్తం కూడా కాదు, అది దాంట్లో సబ్జెక్ట్ మెయిన్ మీది కదా, సబ్జెక్ట్ నాది. దీన్ని మీరు ఏమంటారు చెప్పండి, దీన్ని ఏ ఖాతాలో వేస్తారు చెప్పండి, దీన్ని హిందూ వ్యవస్థ ఎలా ఉందో చెప్పండి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో మీరు చేసింది ఏంటి చెప్పండి, మీరు ఆదుకుంది ఏంటి చెప్పండి, మీరు ప్రోత్సహించింది ఏంటి చెప్పండి, ఇంకొక పక్క జరుగుతున్నవి ఏంటి చెప్పండి, ఎలా ఎలా ఖర్చు పెడుతున్నారు. ఆయన ఆ మహానుభావుడు అన్నాడు, మాకు తెలుసో తెలియకో మేము ఒక అనేక రకాలుగా తగలేస్తుంటాం స్వామి, ఇదైతే అసలు నిజంగా పరమాత్మకు చేరుతుంది. రెండు ఇందులో ఇచ్చినవని తీసుకోవటం అసలు అక్కడ కూడా ప్లే చేయ, రోజుకు ఒక చాప్టర్ వినిపించండి స్వామి వచ్చే భక్తులకి, ఇది అడుక్కోవాలా. ఒక తన జీవితాన్ని భగవద్గీత ప్రచారం కోసం అంకితం చేసిన ఒక గాయకుడు, తెలుగువాడు, మీ వాడు, మీ ప్లేస్లో ఉన్నవాడు. అది దీన్ని మనం ఇక్కడ పుట్టడం అదృష్టమో దురదృష్టమో తెలియదు. అది ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఉంది అంటే ఈ రాష్ట్రం ఇదే. గొప్ప గొప్ప వాళ్ళు మన కార్యాలయానికి, ఈ గీతాక్షేత్రానికి వస్తారు, కూర్చుంటారు, అసలు మనకి ఈ వైబ్రేషన్స్ మేము అసలు చాలా గొప్పగా ధన్యంగా ఫీల్ అవుతున్నాము స్వామి, నిరంతరం గీతాధ్యయన క్షేత్రం ఇది
ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది జరుగుతుంది, అది మేము విశ్వసిస్తాం. మేము ఇక్కడికి వచ్చి చాలామంది మేము ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మేము చాలా సంకల్పాలతో వచ్చాం, అవన్నీ నెరవేరినాయి. ఇది సరే స్వామి, పరమాత్ముడికి మనం ఏం చేద్దామో చెప్పండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎండోమెంట్స్ నుంచి ఏం చేస్తారో చెప్పండి అంటే మేమేం చేయగలం స్వామి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏముందో, దానికి ఉన్న బడ్జెట్స్ ఏంటో, దీనికోసం ఖర్చు పెడుతున్నారు, దీనికి ఎందుకు ఖర్చు పెట్టాలని అనిపించటం లేదు? దీనికి ఎందుకు పెట్టాలి అనిపించట్లేదు అంటే మళ్ళీ ఒకటే అక్కడికి వస్తుంది సార్. అదే చెప్పేది, అంటే హిందువుల యాటిట్యూడ్ ఇలాగే ఉంటుందా? ఇంకా ఇంకొక ముస్లిం గాయకుడు ఎవడన్నా మొత్తం ఖురాన్ మొత్తం పాడేస్తే వాళ్ళు ఇలాగే ఉంటారా ప్రోత్సహించకుండా? మాట్లాడాల్సింది చాలా పెద్దగా ఉంది, చాలా చాలా ఉంది యాక్చువల్గా మీతో సీరియస్గా. అవి ఒక్క ఎపిసోడ్తో కూడా అది అవుతుంది అని నేను అనుకోవట్లేదు, అవ్వదు కూడా, చాలా మాట్లాడాల్సినవి ఉన్నవి. సో మధ్యలో పాజ్ మాత్రమే ఇది. ఖచ్చితంగా నేను గురువుగారి టైం మళ్ళీ తీసుకుంటాను, ఖచ్చితంగా చాలా గట్టిగా మాట్లాడి చాలా గట్టిగా అడగాల్సినవి ఉన్నాయి సార్, అది మాట్లాడడం కదా అడుగుదాం అప్పుడు. అయితే దీంట్లో భాగంగా ఇంతకుముందు మీరు అన్నారు ఘంటసారి గారి ఒక పద్యం ద్వారా మీరు చాలా ప్రభావితం అయ్యారు. అంటే ఘంటసారి గారి గాత్రంలో ఆర్ద్రత నేను ప్రభావితమైన గొప్ప పద్యం వినలేదు, బట్ మీరు ఆర్ద్రత గురించి మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గర నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారో సీరియస్గా చెప్తున్నాను సార్, మీ వాయిస్లో ఇది వింటుంటే అంత అయిందేనండి. ఏది మంది కాదు, ఏది మనది కాదు, నా తల్లిదండ్రుల అనుగ్రహం, ఘంటసాల గారు అనే మహాత్ముడు ఆయన గాత్రం నా చెవిని చేరటం, ఇది ఏది నేను పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం తప్ప ఏది నాది కాదు. నేను ఏదన్నా సాధించానని మీరు అనుకుంటే అది నాది కాదు, నా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం, వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ ఆశీస్సు, నా తాత ముత్తాతల తపఫలం. ఇవన్నీ మా గురువుగారు చెప్తుండేవాళ్ళు, జీవితంలో ఎక్కడ అహంకారం రాకుండా చాలా గొప్ప మాట అది. నువ్వు సక్సెస్ ఇప్పుడు సక్సెస్ అయ్యావంటే ఆ విజయం నీది కాదు నాన్న, నీ తల్లిదండ్రుల తపస్సు, వాళ్ళ తల్లిదండ్రుల తపస్సు, అది నువ్వు అనుభవిస్తున్నావు. నీ తర్వాత తరం వాళ్ళు ఇదే సక్సెస్ అనుభవించాలంటే మళ్ళీ నువ్వు తపస్సు చేయాలి అనేవాళ్ళు. ఈ తపస్సు ఫలితం వాళ్ళు అనుభవిస్తారు, అంటే ప్రతివాడు సత్కర్మ చేసి తీరాల్సిందే అని. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, అందుకని మనది ఎలా అవుతుంది అది. ఈరోజు మీతో కూర్చోవడం కూడా నిజంగా అంతే, మీరు చెప్పిన మాటే అంతే. ఈ సంగమం కూడా మనకు మీరు 3-4 సార్లు ప్లాన్ చేసినట్టున్నారు. రాదు నాకు నాకు 7వ తరగతి 8వ తరగతి 8వ తరగతి టైంలో మా నాయనంతో నేను తిరుమల వెళ్ళాను. అక్కడ ఘంటసాల గారి ఒక క్యాసెట్ ఒక పాట వినపడుతోంది. అసలు ఆ యాంబియన్స్లో తిరుమల క్షేత్రం, ఆ స్వర్ణగోపురం, పిల్లవాడిని పెడుతుంటే కోటి దీప ప్రభలతో స్వామి కోనేటి నీటి అలలలో శతకోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ ఆ గొంతు ఆర్ద్రత వెంకటేశ్వర స్వామి ఆలయం ముందే ప్రత్యక్షం అవుతున్నట్టు. స్వామిని తన గాత్రంలో దర్శింపు చేయించగలడం అన్నది అది ఎంత తపస్సు అండి. ఆ గొంతు మళ్ళీ వినలేదు నేను. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి ఆ మొత్తం అదంతా ఆ వ్యవస్థ అంతా చెప్తున్నాడు ఆయన ఒక రెండు వాక్యాల్లో. దీన్ని ఇలా పాడుతుంటే ఆ గొంతులో అలా వినిపిస్తుంటే అదే కనెక్టెడ్ అండి. ఇది కూడా పూర్వజన్మ సుకృతమే. నేను పుట్టే టైం నేను పెరిగి ఇంకా బాగా నాకు యవ్వనం వచ్చే టైంకి నేను బాక్సులో నా ఏడేళ్ల వయసుకి ఘంటసాల గారు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మ్యాక్సిమం నేను విన్న పాటలన్నీ ఆ తర్వాత తరం వాళ్ళు పాడినవి. అప్పటికి చిరంజీవి గారు ఇదంతా వచ్చి బాగా డ్యాన్సులు చేసి కుర్రాళ్ళందరూ ఆ పాటలు పాడమని అడిగి ఆ పాటలు పాడుతూ ఇంటికి వచ్చేసరికి నాన్నగారు పాడే ఘంటసాల గారి పాటలు మాత్రం సుప్రతిష్టం. దాన్ని ఏమంటారు స్టాంప్, ఒక బలమైన ముద్ర అంటారే. దానికంటే ఇదేదో బెటర్గా ఉందిరా, బయట వాళ్ళు చేదస్తాం అనుకున్నా. మీరు 10 మందిలోకి వెళ్ళేసరికి మీరు ఇలాంటి పాటలు ఎంతమంది అడుగుతారు? అంతే కదా, ఊపు పాటలు, డ్యాన్స్ పాటలు, పిచ్చి పిచ్చి పాటలు, బీట్ పాటలు, ఇవన్నీ అడుగుతారు కదా. అలాంటి కుర్రాణ్ణైన నేను ఇంకా 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పాడుతా తీయగా సల్లగా అని పాడితే ఎంతమంది వింటారు?
ఆ వినే కొద్ది మంది కోసమే పాడుతుండేవాడండి. ఇలా పాడితే హాలంతా నిండిపో, ఇలాంటి పాటలకు హాలంతా నిండదు, హాలంతా నిండే పాటలు వేరుగా ఉన్నాయి, అవి కూడా నేను పాడగలను. అయినప్పటికీ వాటి జోలికి వెళ్ళేవాడిని కాదు. ఈ దీని సంస్కారం అంటాం, ఇది జన్మతః. అందుకనే సంస్కారానికి ముందు, సంస్కారం అనే పదానికి ముందు జన్మ అనే పదం ఎందుకు యాడ్ చేస్తారంటే జన్మ సంస్కారం. ప్రపంచంలో ఏదైనా నేర్చుకుంటే వస్తుంది, కానీ సంస్కారం నేర్చుకుంటే రాదు. అది పూర్వ జన్మ కర్మ ఫలం. మీరు దీనికి లాజిక్ చెప్పండి. ఒకటితో కూర్చున్నప్పుడు మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది. ఒకటితో కూర్చుంటే మెడిటేషన్, ఇంకోటితో కూర్చుంటే ఇరిటేషను. ఎందుకని వాడంటే ఇరిటేషను, వీడంటే మెడిటేషను, వీడితో స్నేహం చేయాలనిపింది. వాడేదో మన 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 ఫ్యామిలీకి ప్రత్యేకంగా చేసిన ద్రోహం ఏమి ఉండదు, కానీ వాడి ఫేస్ చూస్తే మనకు నచ్చదు. కనెక్టెడ్ సోల్స్ అంటారు. ఇవి డిస్కనెక్టెడ్ సోల్స్, వాడి దగ్గరికి మీరు వెళ్ళలేరు. వాడేది పాపం మనకేమి ద్రోహం కూడా చేయడు, వాడితో స్నేహం చేయాలని అనిపించదు. అంతే. ఈ అంతే అనే దానికి లాజిక్ ఉంటుందండి. మీరు అందుకని చెప్తుంటారు వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ భగవద్గీత ఎనీ శాస్త్రం, దే ఆర్ నాట్ అగైనిస్ట్ ది లాజిక్ బట్ దే ఆర్ బియాండ్ ది లాజిక్. మీరు డిస్కస్ చేయలేరు. ఇది ఎందుకు అంటే డిస్కస్ చేయలేరు. H2O అన్నారు. వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటి? H2O. హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, ఆక్సిజన్ 1 మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ మాలిక్యూల్ అన్నారు. ఈ రెండు కలిస్తే వాటర్ ఏర్పడుతుందని మాత్రమే సైన్స్ చెప్తుంది మిత్రమా. కానీ ఈ రెండు కలిసే ధర్మాన్ని ఎవడు ప్రసాదించాడు అంటే సైన్స్ చెప్పలేదు. అక్కడ దాకా వెళ్ళగలిగితే మీరు దీని సైన్స్ అనేది మీరు అసలు మనం ఇంకా చాలా స్పష్టంగా మాట్లాడుకుంటే సైన్స్ ఎప్పుడూ ఈ ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఈ మధ్యలో ఈ దేవుడు లేడు, వాళ్ళు లేడు, వీళ్ళు లేడు అనుకునే ఒక 0.0001 కూడా లేరు. ఆ పర్సంటేజ్ వాడు కొంచెం పెద్ద గొంతుతో అరుస్తుంటారు. ఎస్, అది అంతే. అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలి, అంతే. వాళ్ళ జీవితంలో ఆ రియలైజేషన్ ఉండదు. మీరు చూడండి, మీరు మ్యాక్సిమం వీళ్ళని ఏమంటారు కమ్యూనిస్టులు, మ్యాక్సిమం కమ్యూనిస్టులు. మీరు జీవిత చివరి కాలంలో చూడండి, స్వామీజీల దగ్గర తేలుతూ ఉంటారు. అవును, గద్దర్ అనే మహాత్ముడితో సహా. ఎస్, వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. దేవుడు ఉంటే ఈ వేర్పాటు వాదాలు ఎందుకు ఉంటాయి? అన్నీ దేవుడి మీద వేసి, అది నీకు బుద్ధి లేక, వాడు చెప్పిన కాన్సెప్ట్ నువ్వు ఫాలో అవ్వకలేక తెలుసుకోవాలి, కరెక్ట్, తెలుసుకోలేక నువ్వు ఫాలో అవ్వక. అదే వాడి ముందు ఏమిటి? హిందూయిజంలో ఇన్ని వర్గాలు అవి ఇవి తోటకూర ఇవన్నీ మాట్లాడతారు కదా, ఈ వర్గాలని వాడు చెప్పలేదు. వాడు చెప్పిన వర్గాలు వేరు. అది ఐడియాలజీని బట్టి, క్యారెక్టర్ని బట్టి, గుణాన్ని బట్టి. గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. నాలుగు వర్ణాలని నేనే వర్గీకరించా. ఎవరు వాళ్ళు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి చెప్పాడు కదా. వీళ్లలో ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చెప్పలా, అందరూ సమానం అని చెప్పాడు. అది తెలుసుకోవాలి నువ్వు. ఎలా ఏర్పరిచాటంటే గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ. వాడి గుణం చేత, వాడి కర్మ చేత, వీడు ఈ పని చేస్తున్నాడా, ఈ ఐడియాలజీ ఉందా, ఈ క్యారెక్టర్ ఉందా, వాడిని ఈ వర్గంలోకి తీశా. నువ్వు చేసే కర్మ వల్ల, అది నేను సృష్టించింది కాదు. అంతే, నేను 24 గంటలు నా బుద్ధి ఇటే లాగుతుంది అనుకోండి, సో వాడిది తామసం అన్నమాట. నా బుద్ధి పబ్బవైపుగా లాగుతోంది, తామసం అన్నమాట. నా బుద్ధి గుడివైపుగా లాగుతోంది, సాత్వికం అన్నమాట. అటు వెళ్ళేవాడిని అది పేరు. నువ్వు భగవద్గీత పుస్తకం అనేది ఒక అద్దంలాగా మీరు భావించగలిగితే, దాని ముందు నిలబడితే మీ క్యారెక్టర్ ఏమిటో మీకు అర్థమవుతుంది. వాడికేమీ ద్వేషం లేదు, వాడు చెప్తున్నాడు కదా, నమే ద్వేష్యోస్తి న ప్రియ. ముందు దాని మీద నమ్మకం ఉండాలి. నమ్మకం లేనప్పుడు విమర్శించద్దు, ఆ సబ్జెక్ట్ జోలికే వెళ్ళద్దు. నమ్మకం ఉండేవాళ్ళు ఫాలో అవుతారు, వెళ్ళాల్సిన చోటుకు వెళ్తారు. నమ్మకం లేనివాడు అక్కడే ఉంటాడు. వాడి కర్మ, వీడి కర్మ. కర్మ కాదు, కర్మ నీ పని, అక్కడే ఉండి అదే పనులు చేసుకుంటూ ఉంటావు. అయితే ఏంటంటే, సమాజానికి నష్టం లేనంత వరకు చూడండి దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, సమాజానికి నష్టం చేయనంత వరకు ఏ మార్గంలో ఉన్నా ఓకే. అంతే, నువ్వు ఖచ్చితంగా ధర్మ మార్గంలో ఉండి దైవాన్ని నమ్మకపోయినా నువ్వు దైవ మార్గంలో ఉన్నట్టే, నీ వల్ల నష్టం లేనంత. అందుకని భగవద్గీతని పరిశోధించి మాట్లాడితే వాడితో డిస్కస్ చేస్తాం. భగవద్గీతను ఇంట్లోంచే నువ్వు ఒక ద్వేషపూరితమైన అవగాహన దాని మీద ఏర్పరచుకుని దాని మీద ఆర్గ్యూ చేయడానికి వస్తే ఐ డోంట్ అలౌ. ఎందుకంటే గురువుకుండాల్సిన లక్షణాలు చెప్తూ శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా చెప్తాడు. గీత చెప్తుంది, ఇదంతే నా తపస్కాయ, ఇదంతే నా అతపస్కాయ, నా అభక్తాయ కదాచన, నచా శుశ్రూషవే వాచ్యం, నచమాం యహ అభ్యసూయతి. ఎవరికి భగవద్గీత చెప్పాలి? ఇంట్రెస్ట్ లేని వాడికి చెప్పద్దు. ఒక భగవద్గీత కాదు, ఏ సబ్జెక్టు చెప్పద్దు.
మీకు ఫ్లైట్ టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ లేదండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఉంది అనుకోండి, కనిపించిన ప్రతి వాడికి ఫ్లైట్ టెక్నాలజీ గురించి నేను బాధేస్తున్నాను అనుకోండి, రే వాడి దగ్గరికి వెళ్ళదురా బాబు, అదే ఫ్లైట్ పెట్టి కొడతాడు వాడు, చెప్పడం ద్వారా కూడా ప్రయోజనం శూన్యమే, శూన్యం కదా. సో అందుకని ఆసక్తి లేని వాడికి ఇది చెప్పద్దు, నా మీద అసూయ ఉన్నవాడికి ఇది చెప్పద్దు, తపస్వి కాని వాడికి ఇది చెప్పద్దు, ఆర్తితో వచ్చేవాడికి చెప్పు. ఎందుకన్నాడో భగవద్గీతలో చెప్తాడు, భగవద్గీతలో ప్రారంభంలోనే భగవద్గీత చెప్పలా, ఆసక్తిని గ్రహించి అది కదా ఇది కదా అని ముందు అర్జునుడంతా అర్జునుడు విషాద యోగం పేరుతో అర్జునుడు రివర్స్ క్లాస్ తీసుకున్నాడు కృష్ణుడికి. అలా విన్నాడు కృష్ణుడు. రెండో చాప్టర్లో హీరో, సినిమాలో హీరో సెకండరీలో వస్తాడు, భగవద్గీతలో అసలు హీరో రియల్ హీరో లార్డ్ శ్రీకృష్ణ రెండో చాప్టర్లో వస్తాడు, మొదటి చాప్టర్లో ఏం మాట్లాడదు. రెండో అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇందాక నేను చాలా మాట్లాడాను కానీ ఏది ఏది సరైన మార్గమో నన్ను దయచేసి శాధిమాం, నన్ను దయచేసి శాసించు, ప్లీజ్ డిక్టేట్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ. అప్పుడు మొదలెట్టాడు, అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, ఏం చేయాలో ఏం చేయకూడదో శాస్త్రం ప్రమాణం, అశోచ్యా దుఃఖింప తగని వాటిని గూర్చి దుఃఖించుచుంటివి, దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, దేని గురించి ఎంత ఆలోచించాలో ఎవడి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవటమే జ్ఞానం, అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, వాళ్లే ప్రతిపక్షం వాళ్ళు, వాళ్ళు ఎందుకు అనవసరం అంటే వాళ్ళు అధర్మం వైపు నిలబడ్డారు, అధర్మాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ గురించి బాధపడతావు ఏమిటి, నేను బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళందరూ నా ఇంట్లో నా గురువులు తండ్రులు మేనమామలు సోదరులు మనవళ్ళు మిత్రులు స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు హితైషులు ఆచార్యులు, ఈ లిస్ట్ అంతా చెప్తావేమిటరా, యుద్ధరంగంలో డ్యూటీ చేయడానికి వచ్చిన వాడు యువతలవాడు అవతలవాడికి అవతలవాడు యువతలవాడికి సైనికులు ఇవన్నీ వైరిపక్షం, వాడికి వీడి శత్రువు వీడికి వాడి శత్రువు, అయితే ఇక్కడ నిజమైన శత్రువు ఎవడంటే వాడికి వీడి కాదు వీడికి వాడు శత్రువు, నిజమైన శత్రువు ఎవడు, అధర్మాన్ని ఆచరించేవాడు దుర్యోధనాదులు, ఏసై నువ్వు సంహరిస్తుంది మనుషులు కాదు అధర్మాన్ని, నేనెవరు ధర్మ సంస్థాపన దేవుడి క్యారెక్టర్ ఏమిటో దేవుడి నేచర్ ఏమిటో చెప్తాడు, చాలా గొప్ప శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, ఇది మూడు క్యారెక్టరు పరమాత్మ ఐడియాలజీ. పరమాత్మ దేనికోసం వస్తాడు అవతారం దాల్చుతాడు అంటే ధర్మ సంస్థాపన అర్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ, ఈ మూడు పరమాత్ముడి క్యారెక్టర్, పరమాత్ముడి అవతార పరమార్థం ఈ మూడు, అందుకని వచ్చాను అని చెప్తాడు. అట్లాగే నేనేమంటానంటే అర్జునుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చామంటే నీకు నిజంగా ఆర్తితో ఉండి భగవద్గీత గురించి తెలుసుకుందాం అనే ఆర్తితో నువ్వు వస్తే గురువులు నీకు ఆ అర్హత ఉంది అనుకుంటే ఉపదేశిస్తారు. అసలు వీడికి ఎంత తెలుసో మనం టెస్ట్ చేద్దాం అని వస్తుంటాడు ఒకడు, పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేసుకుని, అసలు భగవద్గీత ఏంటి, అసలు యుద్ధరంగంలో కృష్ణ, అసలు మీరు భగవద్గీత ఎంతసేపు పాడతారండి, భగవద్గీత మొత్తం పాడడానికి ఎంతసేపు అవుతుంది అంటే నేను 12 గంటలు అంటాను. ఓ 12 గంటలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి, 700 శ్లోకాలు, అబ్బో 1200 శ్లోకాలు, నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు యుద్ధరంగంలో 12 గంటలు టైం ఉంటుందా, వాడు దీనికి ప్లాన్ చేసుకుని ముందు 2 క్వశ్చన్స్ అడిగాడు వాడు, యుద్ధరంగంలో మిగతా వాళ్ళందరూ టీవీ చూస్తూ కూర్చున్నారా, ఐప్యాడ్ చూస్తూ కూర్చున్నారా, ఈనాడు పేపర్ చదువుతూ కూర్చున్నారా, శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తుంటే అంత టైం ఉంటుందా, వాడి కాన్సన్ట్రేషన్ చూసారా, భగవద్గీతలో ఏం చెప్పాడు అనే దాని నుంచి వాడు పడిపోయి ఎక్కడ దాకా వెళ్ళాడు చూసారా, వాడు టైం మీద కాన్సన్ట్రేట్ చేశాడు, నిజానికి టైం ఉంటుంది. ఇప్పుడు మనం మ్యూజిక్తో పాడడానికి 12 గంటలు అవుతుంది కానీ అక్కడ బ్రీఫ్గా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆ టైం అంతా ఉంటుంది, శత్రువులు శత్రువులతో యుద్ధరంగంలో ఈ ఇరుపక్షాల వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సంభాషించుకుని నేను ఎవరితో యుద్ధం చేయాలో గమనించేంత దగ్గరగా ఇరు సేనల మధ్య మన రథం నిలబెట్టు అని అడుగుతాడు అర్జునుడు. ఏ యుద్ధంలో అయినా నేను వీడితో యుద్ధం చేయాలా, కంగ్రాచులేషన్స్ అంటాడు, కరచాలనం చేస్తాడు, నమస్కారం చేస్తాడు, నమస్కార బాణాలు, ఓహో ఈయన యుద్ధంలో ఉన్నవాళ్ళు కాల్బంట్లతో, ఏనుగుల మీద ఉన్నవాళ్ళు ఏనుగుల మీద ఉన్నవాళ్ళతో, అశ్వాల మీద ఉన్నవాళ్ళు అశ్వాల మీద, రథాల మీద ఉన్నవాళ్ళు రథాల మీద, 18 అక్షౌహిణుల సైన్యం,
పదకొండు అక్షౌహిణులు దుర్యోధన వైపున్నాయి, ఏడు అక్షౌహిణులే పాండవుల వైపునున్నాయి. కానీ వీటన్నిటికంటే మించిన పరమాత్మ పాండవుల వైపున్నాడు. ఎన్ని అక్షౌహిణులు ఉంటాయి ఏమిటి? భోగికి పెట్టెలన్నీ దుర్యోధను దగ్గర ఉన్నాయి, ఇంజిన్ మాత్రం అర్జునుడి దగ్గర ఉంది. ఎవడు గెలిచాడు? అది అందుకని ధర్మం ధర్మం భగవద్గీత ప్రారంభమే ధర్మంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే భగవద్గీత చివర మమతో ఎండ్ అవుతుంది. ధ్రువానీతిర్మతిర్ మమ, ఈ రెండు పదాలు కలిపితే మమ ధర్మ. ప్రతివాడు జీవితంలో నా ధర్మం ఏమిటి, ఎందుకు పుట్టాను, ఏం చేయాలి, అన్ఐడెంటిఫైడ్గా బతకూడదు. ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి ఆ వాడు రెఫరెన్స్ అయ్యేట్టుగా, రెఫరెన్స్ బుక్ అయ్యేట్టుగా ఎదగాలి అది చెప్తుంది భగవద్గీత. ఐచ్ఛికంగా ఎవరిని నాశనం చేయకు, ఎవరిని ఇబ్బంది పెట్టకు, అలా వెళ్ళిపో. సార్ యాక్చువల్లీ మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. అయితే మరొకసారి ఇంతకుముందే చెప్పినట్టుగా ఇంకొక అవకాశం అయితే మాకు రిఫ్లెక్షన్కి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. అయితే ఈ ఇంటర్వ్యూని ఎండ్ చేయబోయే ముందు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని గురించి మేము అడుగుతాము, అంటే డిఫెండ్ ఒక సెంటెన్స్లో మీరు డిఫెండ్ చేసేలాగా. అండ్ ఫస్ట్ డిఫెండ్ చేసేవి తీసుకుందాం సార్, గోమాత గురించి. సకల దేవతా స్వరూపం. ఘంటసాల గారు. నా జీవితానికి స్ఫూర్తి. భారతదేశం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ, నా భారతదేశం. ఎస్పి బాలుగారు. పాట కోసమే పుట్టి పాటే ప్రయాణంగా నడిచి పాటే ప్రయాణంగా సాగించి జీవితాన్ని సాగించి పాట వల్లే మరణించిన వ్యక్తి, పాట కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ = నా దేశం నా దేశం నా దేశం భారతదేశం, నా జన్మ భారతదేశం కోసం. తిరుమల తిరుపతి దేవస్థానం. హిందూ సనాతన ధర్మానికి కొండంత అండ తిరుమల కొండ. సీనియర్ ఎన్టీఆర్. నా దృష్టిలో భాషకి దైవాలకి సమానంగా జనాల్ని ప్రభావితం చేసిన వ్యక్తి. నరేంద్ర మోదీ. భారతదేశం ఉనికి ప్రపంచానికి మరొక్కసారి చాటి చెప్పి భారతదేశపు అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టిన మహాత్ముడు. మీ దృష్టిలో ఫెయిల్యూర్ అంటే? అందరికీ తెలిసిందే, ఫెయిల్యూర్ అంటే తర్వాత సాధించే విజయానికి అది మొదటి మెట్టు, బలమైన మెట్టు. సక్సెస్ అంటే? సక్సెస్ అంటే ఇంకా సాధించటానికి పరమాత్ముడు మనకి అందించే ఒక దివ్యమైన సందేశం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకటానికి కూడా అవకాశం ఇచ్చే అద్భుతమైన మెట్టు. చాలా బాగుంది సార్. మర్చిపోలేని ప్రశంస. అబ్దుల్ కలాం గారు నా జీవితానికి అందించిన ప్రశంస. మీ భగవద్గీత వింటుంటే నాకు ఒక మెడిటేటివ్ అనుభూతి కలిగింది అని ఆయన మాట్లాడిన ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్. గుర్తుపెట్టుకునే విమర్శ. మన తెలుగు రాష్ట్రాల్లో మొదటి రీమిక్స్ క్యాసెట్ చేసిన వాడిని నేను. ఆ రీమిక్స్ క్యాసెట్ ఘంటసాల గారి పాటలు రీమిక్స్ చేశాను. ఆ చేసినప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారికి వినిపించాను. వినిపించడానికి కారణం ఈ క్యాసెట్కి ముందు మాట ఆయనతో చెప్పించాలని ఈ క్యాసెట్ సంస్థ టీ సిరీస్ వాళ్ళు నన్ను అడగటం. ఆయన 4 రోజుల పాటు కంటిన్యూస్గా విని ఇది ఎవరి గురితో నాకు అర్థం కావట్లేదండి, మీదే ఘంటసాల గారితో నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, నాకు చాలా దివ్యమైన అనుభూతి కలుగుతోంది ఆయన అన్నప్పుడు నేను తప్పకుండా ముందు మాట చెప్తాను కానీ నాకు ప్రామిస్ చేయాలి అన్నాడు ఆయన. అంటే ఏమిటి సార్ అండి, మీరు ఇక్కడి నుంచి ఘంటసాల గారి పాటలు పాడడం మానేయండి అన్నాడు ఆయన. ఎందుకని అన్న, ఇది పాడుతూ 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 ఉంటే ఘంటసాల గారు మీరు, మీరే ఘంటసాల, ఘంటసాలే మీరు అనే ఇది తప్ప మీకు ఇండివిజువాలిటీ ఈ సమాజంలో దొరికే అవకాశం లేదు, మీరు మీరుగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను మీ మిత్రుడిగా అన్నాడు ఆయన. ఆయన నన్ను మిత్రుడు అనేవారు. ఓకే. ఆశిస్తున్నాను. సో మీ ఒరిజినాలిటీ జనాలకి తెలియాలంటే మీరు తర్వాత మీరు స్టేజ్ మీద పాడండి కానీ క్యాసెట్ల రూపంలో జనాల్లోకి మాత్రం మీరు ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ క్యాసెట్ కావాలి అని అన్నప్పుడు అదే టీ సిరీస్ కంపెనీ తర్వాత నాకు ఘంటసాల గారు పాడిన 108 శ్లోకాల భగవద్గీతని నన్ను 2 క్యాసెట్గా చేయమన్నప్పుడు నేను చేయనని చెప్పాను. ఓకే. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఘంటసాల గారు అసంపూర్ణంగా పాడారు భగవద్గీతను, 700 శ్లోకాల భగవద్గీతలో సెలెక్టెడ్ 108 శ్లోకాస్ మాత్రమే పాడారు. దీన్ని సంపూర్ణంగా పాడి ఘంటసాల గారికి ఈ దేశానికి అంకితం చేయాలని ఇంకా నెక్స్ట్ లెవెల్ లక్ష్యం ఏర్పరచుకోవడం కారణంగా సంపూర్ణ భగవద్గీత పాడారు. ఓకే. నెక్స్ట్ కులం. కులం అనేది వాడి గుణాన్ని బట్టి కర్మని బట్టి కానీ కులంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భేదభావం చూపించే స్థాయిలో కులం ఉంటే అది కులం కాదు. ఓకే. లవ్ జిహాద్ గురించి.
భారతదేశం నుంచి తరిమి కొట్టాల్సింది, ప్రతి హిందూ జాగరూకతతో ఉండవలసింది, లవ్ జిహాద్ ఒకటి, కన్వర్షన్స్ పేరుతో ఇంకొక మతం చేస్తున్న ఈ రెండింటికి హిందువులు చాలా స్ట్రాంగ్గా వాటికి రియాక్ట్ కావాలి. రియాక్ట్ కావాలంటే మీరు హిందువుగా ముందు స్ట్రాంగ్ అవ్వాలి. నా తల్లి గురించి నేను గొప్పగా తెలుసుకుంటే, నా తల్లి గొప్పదని తెలుసుకుంటే, నీ తల్లి కాదు పక్క తల్లి ఒకటి ఉందని అనే ఎవడు మిమ్మల్ని లోబరుచుకునే ప్రయత్నం చేసినా కూడా నా తల్లి అందరికంటే పూజనీయురాలు అని ప్రపంచానికి చెప్తాడు. నీ తల్లి గొప్పదని గురించి నువ్వు తెలుసుకోకపోతే పక్కింటి తల్లి గురించి అవతల వాడు ప్రచారం చేయడానికి సిద్ధపడతాడు. అందుకని నీ తల్లి గొప్పదనం గురించి గుర్తెరు, పక్క తల్లిని వదిలేసి నీ పిల్లల్ని సంరక్షించుకో. వాళ్ళతో ప్రతిరోజు గడుపు. నీ గురించి, నీ భార్య గురించి, నీ గురించి, ఆ పిల్ల తల్లి గురించి, నీ గురించి, నీ దేశాన్ని గురించి నీ పిల్లలకి నిరంతరం చెప్తూ ఉండు. మన దేశం గొప్పదనం గురించి చెప్తూ ఉండు. ఎవడైతే లవ్ జిహాద్ పేరుతో మన దగ్గరకు మధ్యలోకి వస్తున్నాడో వాడి యాటిట్యూడ్, వాడి లక్ష్యం గురించి కూడా వీళ్ళకి చెప్పు. తర్వాత ఎంతమంది ఈ లవ్ జిహాద్లో పడి ఎంతమంది మోసపోతున్నారో ఆ వీడియోలు పిల్లలకి చూపించండి ఒక్కసారి. ఎప్పుడు స్వామి వివేకానంద అంటుండేవాడు, ఎక్స్ప్రెషన్స్తో అంటుండేవాడు ఆయన, ఎక్స్ప్రెషన్స్తో చెప్తుండేవాడు ఆయన. 100 మెట్లు ఎక్కాలంటే ప్రతి మెట్టు ఎక్కాల్సిందే. 100 మెట్టు మీద నువ్వు ఉండాలంటే ప్రతి మెట్టు నువ్వు ఎక్కాల్సిందే. అక్కడి నుంచి నువ్వు మొదటి మెట్టుకు రావాలంటే ఒక్క మెట్టు జారితే చాలన్నాడు. అందుకని జారద్దు. మన జాతిని, మన జాతి యాటిట్యూడ్ ఒకటి ఉంది, దాన్ని కాపాడుకుందాం. మిక్స్ చేసేయద్దు. ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. మిక్స్ చేసేయద్దు. ఈ మిక్సింగ్ని మనం హైబ్రిడ్ అని మాట్లాడుతున్నాం. కానీ ఇది నా అభిప్రాయాలు చెప్తున్నాను. మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి సార్ అని అడిగేవాడు ఫోన్లో. నేను చిత్త చెట్టు కింద గులాబీ రంగు షర్ట్ వేసుకుని ఉంటాను, అలా గుర్తుపట్టచ్చు అని. ఇప్పుడు అప్పుడు గులాబీ రంగు అంటే ఒక రంగు ఉండేది. ఇప్పుడు గులాబీ రంగు అంటే చెప్పండి, నల్ల గులాబీ, తెల్ల గులాబీ, పచ్చ గులాబీ, బ్లూ గులాబీ, గులాబీకి రంగు లేకుండా చేసేశారు. దాని ఉనికిని, దాని అస్తిత్వాన్ని నాశనం చేసేశారు. అంటే ప్రకృతి ఏదైతే ఒక ధర్మాన్ని ఇచ్చిందో ధర్మాన్ని పాడు చేసి దానికి హైబ్రిడ్ అని పేరు పెట్టి, మీరు హైబ్రిడ్ రుచులు కూడా చూడండి, దానికి రుచే ఉండదు. ఇంట్లో 25 మంది వస్తే 25 మంది ఆ కూర వండుకుని తినగలిగే ఒకే ఒక్క వంకాయ ఇంటికి తెచ్చుకొని ఇంతలా వంకాయ రుచి ఉండదు. అందుకనే కదా ఇప్పుడు మీ దేశవాళి అనే పేరుతో. తర్వాత ఇంకొకటి ఏమిటి, ఎరువులు వేసి పండించకుండా మళ్ళీ ఆ స్థితికి, సేంద్రీయ వ్యవసాయం ఆ స్థితికి వెళుతున్నాను చూడండి. సో అందుకని ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. దాని టేస్ట్ వేరు, దాని గుణం వేరు, దాని సామర్థ్యం వేరు, దాని రూపం వేరు, దాని అస్తిత్వం వేరు, దాని పవర్ వేరు. దాన్ని కోల్పోవద్దు. మిక్స్ చేసేది ఇట్లా. అండ్ భారత విద్యా విధానం, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు మెకానికల్ అయిపోతుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏకవాక్యంలో చెప్పాలంటే సంస్కరించబడాలి. ఎస్, సంస్కరించబడాలి. మనకి సంస్కృతం ఇందులో రావాలి, మాతృభాషలు ఇందులో విస్తృతంగా ప్రచారం కావాలి. మనదైన భారతదేశానికి మాతృభాష సంస్కృతం, అది ప్రతివాడికి తెలిసి ఉండాలి, తెలియాలి. సో మన విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలంటే కేవలం ధనార్జన కోసం కాకుండా నైతిక విలువలు పెంపొందించే విద్య మన రెగ్యులర్ విద్యలో, మన అకాడమిక్ విద్యలో ఇది ఒక ప్రధానమైన భాగం కావాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి మేము నివేదిస్తుంది ఏంటంటే, భగవద్గీతలో నైతిక విలువల్ని పెంపొందించే శ్లోకాలు అనేకం ఉన్నాయి, అవి విద్యా విధానంలో ప్రవేశపెట్టండి. మీరు నామోషి ఫీల్ అవద్దు. మన జ్ఞానధనాన్ని మనం కాపాడుకుంటున్నట్ల కాపాడుకోవాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను, అమెరికాలో, న్యూజెర్సీలో, శాటన్ హాల్ యూనివర్సిటీలో చదివే MBA విద్యార్థులకి భగవద్గీత మ్యాండేటరీ. భగవద్గీత మ్యాండేటరీ. ఆ కోర్సు పేరు ఏ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. కొట్టి ఇంటర్నెట్లో కొట్టి చూడండి. ఏ వాళ్ళకున్న జ్ఞానం మనకు లేదా? భారతదేశంలో భగవద్గీతని జాతీయ గ్రంథంగా ప్రకటించాలని అనుకునే వాళ్ళు చేతులెత్తండి. అంటే ఈ సెక్యులర్ దుర్మార్గులే భారతదేశానికి పట్టిన పేడ ఏంటంటే, జబ్బు ఏమిటంటే, సెక్యులర్ అనే జబ్బు విపరీతంగా పట్టుకుంది. సెక్యులర్ అంటే ముందు అర్థం తెలుసుకోండి, అందరినీ సమానంగా చూడటం, నువ్వు నాశనం చేసుకోవడం కాదు, నీ ఉనికిని అందులో భాగంగా నీ ఉనికిని కోల్పోవడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకో, అందరినీ దగ్గర తీ. ఎవడొద్దన్నాడు నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం? వాళ్ళకి మాత్రం అంత పర్సంటేజ్ ఇచ్చేయాలి సార్, మనకి లేకపోయినా పర్లేదు, మన వాళ్ళు వెనుకున్నా పర్లేదు. అంటే ఈ వెనుకున్న వాళ్ళు భారతదేశాన్ని నిరసించి ఈ పిల్లలు మన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. సిగ్గుపడండి. ఈ మార్కులు గనో, లేకపోతే ఈ రిజర్వేషన్లను, అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి. తర్వాత ఒక రిజర్వేషన్ పేరుతో ఒకళ్ళు ఒక పై స్థాయికి వెళ్ళిపోతే అంతే కదా. రిజర్వేషన్ అంటే ఒక ఆలంబన, ఇచ్చి తీరాల్సిందే, ఎంకరేజ్మెంట్. అది
నా దృష్టిలో రిజర్వేషన్ అంటే ఎంకరేజ్మెంట్. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిజర్వేషన్ నుంచి ఎత్తేసండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా మానసిక దౌర్బల్యం ఏమిటి, నేను వెనకబడిన వాడిని, ఏది ఏమిటిది? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా పత్రికల్లో చూశాను దళిత రాష్ట్రపతి అని. అది ఏమిటి ఆ ట్యాగ్ ఏమిటిరా, అది ఏం మానసిక దౌర్బల్యం? రాష్ట్రపతి స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇంకా దళితుడు ఏమిటి, ఇంకా వెనకబడితనం ఏమిటి? ఆ స్థాయికి వెళ్ళాడు, హ్యాట్స్ ఆఫ్ అనండి. మీలోంచి మీరు ఇప్పుడు ఉదాహరణకి దళితులు 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో ఆ సంఖ్యలోంచి ఒకటి తగ్గాడు, ఆనందపడండి. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా నేను దళితుని కాదు, నో రిజర్వేషన్. మళ్ళీ ఆయన కొడుకు రిజర్వేషన్, ఆయన కొడుకు రిజర్వేషన్ అలా ఇస్తారా? ఆయన అడిగాడు అనుకో, నేను చాలామందిని చూస్తుంటాను, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. వాళ్ళు తర్వాత తరానికి వర్తింపచేయకండి. విద్యా విధానం కూడా ఇలాగే దీనివల్ల ఏమవుతున్నారంటే, మీరు 100% భారతదేశం ఏ దేశమైనానండి ముందుకు వెళ్ళాలంటే ఎవరు కావాలి? ఇంటలెక్చువల్స్ కావాలి. ఇంటలెక్చువల్స్ అంటే అర్థం ఏంటి? 100కి 100 తెచ్చుకునేవాడు ఇంటలెక్చువల్. 100కి 30 తెచ్చుకునేవాడు నేను ముందుంటాను అన్నాడు అనుకోండి, మిగతా వాడు ఏమవుతాడు? హర్ట్ అయిపోతాడు, నాకు ఈ దేశంలో గుర్తింపు లేదంటాడు. అయితే ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే కోపం వస్తే వేరే దేశాలు వెళ్ళిపోతారు. పిల్లలందరూ వేరే దేశాలు చదువుకోవడానికి రీజన్ ఇదే చాలామంది ఇళ్లలోంచి. అందుకని అట్లా ఆ స్థితిలో అట్లా అలా నిరసన వ్యక్తం చేసే ఇంటలెక్చువల్ పిల్లల్ని దూరం చేసుకోకండి. మన దేశంలో ఉంచి కాపాడేయాలి అంటే తర్వాత తరాల వాళ్ళకి ఈ పర్సంటేజీలు ఇవన్నీ కులాలు బట్టి మతాలు బట్టి ఈ ప్రోత్సాహం అన్నది దయచేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడో ఈ మార్పు మొదలవ్వాలి. అంబేద్కర్ లాంటి మహాశయుడు 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఈ రాజకీయ వీళ్ళు ఓట్ల కోసం 10 నుంచి 20 30 40 70 అంటే మరి సచ్చేంతవరకు ఈ దేశం ఉన్నంతవరకు ఇలాగే ఉంటుందా? ఎవరు పైకి రారా? మేము పైకి వచ్చేసామని చెప్పి మేము పైకి వచ్చేసాం థ్యాంక్స్ అని చెప్పాలి కదా అంబేద్కర్ గారికి, మీ వల్లే మేము పైకి వచ్చాం అని చెప్పాలి కదా. పైకి వచ్చిన వాడి పిల్లాడు ఇంకా కింద ఎందుకు ఉంటాడు? పైకి వచ్చేసిన వాడి పిల్లవాడు వాడు మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలో ముందుకెళ్ళే ఉంటాడు? ఏమి కర్మరా ఇది, ఏమి ఐడియాలజీ ఇది? నేను చదువుకునే సమయానికి మిత్రమా, నేను ఆర్థికంగా వెనకబడ్డవాడిని. నేను నిజానికి భగవద్గీత ఇదంతా పరమాత్ముడు దయ అనుకుంటా. నేను ఎంబీబీఎస్ చదివి నేను డాక్టర్ కావాలనుకున్నా, డబ్బు లేదు నాన్న మన దగ్గర. ఈ ఊళ్ళో ఏదుందో మా నాన్న కంటతడి పెట్టుకున్నాడు. మన ఊళ్ళో ఏముందో అదే చదువుకో నాన్న, నా దగ్గర డబ్బు లేదు అంటే ఆ ఊళ్ళో నేను బైపీసీ బీఎస్సీ ఎంబీబీఎస్ అలా వెళ్ళాలనుకుని నేను బైపీసీ తీసుకుని ఆగిపోయి బీఏలో చేరాను మిత్రమా. నేను రిజర్వేషన్ కాదా? రిజర్వేషన్ కులం ఏంటండి? ఏమి సెన్స్ అండి అసలు ఈ దేశం ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? రిజర్వేషన్ కులానికి వర్తింపజేస్తారా? ఏ ఉన్న కులాల్లో డబ్బు లేని వాళ్ళు లేరు. నేను బ్రాహ్మణుణ్ణి, మా నాన్నకి ఉద్యోగం లేదు, నా కోసం సంపాదించలేడు, ఆస్తులన్నీ పోయినాయి. నేను 10th క్లాస్కి వచ్చేసరికి రోడ్డును పడే జీవితం అది, అది ఎలా గడుస్తుందో తెలియదు. నాకేమైనా కులంతో సంబంధం అండి దానికి? నేను డబ్బు లేక చదువుకోలేదు అంతే. అవసరం నన్ను ఏ కేటగిరీలో నన్ను చదివిస్తారు చెప్పండి అంటే, మీరు బ్రాహ్మణులు, మీరు దానికి మీరు ఈ రిజర్వేషన్ దానికి మీరు పనికిరారు, అదేగా చెప్పేది గెట్అవుట్ అని. అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే, నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే నన్ను రిజర్వేషన్ కేటగిరీలో ఆ కులంలో పుట్టించే స్వామి నేను ప్రార్థించాలన్నమాట. అందరికీ భగవద్గీత ఇష్టం, దేవుడు ఇష్టం, దేవుడు సర్వసమానుడని తెలుసు. మీరు మాత్రం కులాల పేరుతో మతాల పేరుతో అట్లా విరదీస్తూ ఉంటారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం. మనుషులు మనుషులాగా చూడండిరా, టాలెంట్స్ని గుర్తించండిరా, దానివల్ల దేశ అభివృద్ధి. లేకపోతే మీకు 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉండటం ఏంటి భారతదేశం? తెలివిగలవాడే ఉండాలి పైకి రావాలి, వాడే రూల్ చేయాలి. అదే క్వాలిఫికేషన్, తెలివితేటలే క్వాలిఫికేషన్ మిత్రమా. దేశం అలాగే ఉండాలి, తెలివితేటలే క్వాలిఫికేషన్. ఆ తెలివితేటలు సంపాదించుకోవడానికి ఎవరికి అవకాశం లేదో వాడికల్లా అవకాశం కల్పించండి. దాని కులం పేరు పెట్టకండి, మతం పేరు పెట్టకండి. అవసరం మాత్రమే ఖచ్చితంగా. నేను అక్కడ కూర్చోడానికి నాకు అవకాశం లేదు, నాకు అవకాశం లేదండి, ప్లీజ్ అవకాశం కల్పించండి. ఎస్, నువ్వు సమర్థుడివి, నువ్వు సమర్థుడి, కూర్చోబెట్టండి. వాడు దేశాన్ని పరిపాలిస్తాడు, కలాం అవుతాడు. ఇది ఎంత మిస్యూజ్ అవుతుందో కూడా, యూజ్ ఎంత అవుతుందో ప్రపంచానికి తెలుసు, మిస్యూజ్ ఎంత అవుతుందో కూడా తెలుసు. దాని ఏమిటిది? మీరు ఎమోషనల్ అయ్యారు, అండ్ సారీ. సమయం చాలా విలువైంది. ఇదే డైలాగ్ ఉంది, సమయం లేదు మిత్రమా.
ప్రతి క్షణం జీవితంలో ప్రతి క్షణం దైవంగా భావించి చాలా విలువైందిగా భావించి అందులో ఏదో ఒకటి ప్రతి క్షణం ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండు. సనాతన ధర్మం, సనాతన నిత్యమైంది శాశ్వతమైంది ధర్మం విలువ తెలుసుకుంటూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. సనాతన ధర్మాన్ని తెలుసుకోండి, ఆచరించండి, కాపాడండి, ప్రచారం చేయండి. భగవద్గీత, భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత అంటాడు శంకరాచార్య. భగవద్గీత సర్వ మానవాళికి అర్జునుని నిమిత్తంగా చేసుకుని మానవ జీవన వేదం, అది మానవ జీవితానికి ఉపదేశించిన కర్తవ్య బోధ భగవద్గీత. అది జీవన గీత, మరణ గీత కాదు. ప్రతి ఒక్కరూ చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ప్రచారం చేయండి, తరించండి. శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణు అవతారంగా మన ఉద్ధరించడానికి మన ముందు ప్రత్యక్షమైన జగద్గురువు. అండ్ సార్, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్దాం. అండ్ ఇష్టమైన రచయిత? వేటూరు సుందరమూర్తి. గాయకుడు? ఘంటసాల గారు. హీరో? ఒక్కళ్ళు చెప్పలేను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఓకే. దర్శకుడు? ఆదుర్తి సుబ్బారావు గారు. సినిమా? లవకుశ. ఓకే. పాట? సినిమా పాట నా పాడుతా తీయగా చల్లగా. రాజకీయ నాయకుడు? టంగుటూరి ప్రకాశం. స్వాతంత్ర సమర యోధుడు? సుభాష్ చంద్రబోస్. పాటల రచయిత? ఆత్రేయ. ప్రవచనకర్త? శ్రీభాష్యం అప్పలాచార్య గారు. టీవీ ఛానల్? ముఖ్యంగా తెలుగు భాష విస్తృతి గురించి విశేషంగా కృషి చేసిన ఈటీవీ. మీ గురువుగారు? గురువుగారు ఒకళ్ళు కాదు, నా గురువులు చెప్తాను. ఓకే. నా తల్లిదండ్రులు కాశీ విశ్వనాథ శర్మ గారు, శ్రీలక్ష్మి తొలి గురువులు. ఆకుల వెంకటరత్నారావు గారు భగవద్గీతలో మలి గురువు. ఆ తర్వాత భగవద్గీత మార్గంలో నన్ను నడిపించిన నా సంపూర్ణ భగవద్గీతకి, భగవద్గీతని దోషరహితంగా ప్రపంచానికి అందించడంలో దాన్ని పరిష్కరించిన మహాత్ములు పద్మశ్రీ స్వర్గీయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానులు గారు, డాక్టర్ కోరాడ సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళకంటే ముందు నన్ను ఈ మార్గంలో స్ట్రాంగ్గా నేను నడవడానికి స్ఫూర్తిచ్చిన ఆది శంకరాచార్య, శంకర భాష్యం భగవద్గీత ఇప్పటికీ ప్రామాణికం, ఆయన జగద్గురు ఆది శంకరాచార్య. ఓకే సార్. అండ్ ఇప్పటివరకు మీరు చేయాలనుకుని చేయలేకపోయింది? నేను ఏది చేయాలనుకోలేదు. ఓకే. నేను భగవద్గీత కూడా చేయాలనుకోలేదు, ఇది చేశాను. నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నది భగవద్గీతని ప్రపంచ భాషలు అన్నింటిలోకి, ఇంగ్లీష్తో సహా. ఇంగ్లీష్ దాదాపుగా కంప్లీట్ అయ్యే స్థితిలో ఉంది. ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడం, మలయాళం, ఒడియా, ఈ భాషల్లోకి. ఇది కాక భారతీయ సనాతన ధర్మాన్ని ప్రత్యేకంగా తమ దేశం పిల్లలు చదివే కోర్సులో కూడా దాన్ని ప్రవేశపెట్టిన జర్మనీ, ఆ భాషలో కూడా దాన్ని రికార్డ్ చేసి సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత ఇన్ జర్మన్ లో విడుదల చేయాలనేది ప్రస్తుత సంకల్పం. నేను నేను ఏది చేయాలనుకోలేదు కాబట్టి చేయలేకపోయింది అనేది ఏది లేదు. ఓకే, వెరీ నైస్. చాలా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా? ఉన్నాయి. ఆ బాధపడిన తర్వాత ఈ తర్వాత ఆలోచిస్తే ఈ ఇంత చిన్నదానికి బాధపడ్డానా? నేను సినిమా పాటలు చాలా గొప్ప గొప్ప పాటలు పాడాను. ఆ పాటలన్నీ అనేక కారణాల వల్ల, రాజకీయాల వల్ల అవి తీసేసి ఇంకొకరితో పాడించడం అలా చేశారు. అలా పాడినప్పుడు నేను దాదాపుగా ఒక 150కి పైగా సినిమాలు పాడాను, దాదాపుగా 200 సినిమాలు తెలుగు కన్నడ. నాకు ఏవైతే పెద్ద హిట్ అయిపోయి నా జీవితాన్ని మరుపు తిప్పుతుందని అనుకున్నానో ఆ పాటలన్నీ తీసేశారు. ఆయా పాటలే, పర్టికులర్గా ఆ పాటలే తీసేశారు. నిజంగా బయటకు వచ్చాక పెద్ద హిట్ అయ్యాయి? డెఫినెట్గా పెద్ద హిట్ అయినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి ఆ పాటలకి. అప్పట్లో నా మెచ్యూరిటీకి, అంటే అది తప్ప నాకు ఇంకేం ప్రపంచం ఏం లేదు అదే అనుకున్నారు కదా? అప్పుడు అదే అనుకున్నాం, అప్పుడు ఇది అనుకోలేదు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు అవన్నీ, అప్పుడు ఏంటి ఈ ఆఫ్టర్ ఆల్ వీటి కోసం నేను ఇంత బాధపడ్డానా అనిపిస్తుంది, ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. అప్పుడు నేను కొన్ని నెలల పాటు మంచం ఎక్కాను కూడా, అంత తీవ్రంగా సిక్ అయిపోయాను నేను. ఓకే. దానివల్ల అసలు బాడీ అంతా ఇరిటేషన్ వచ్చి, ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి, స్కిన్ ప్రాబ్లం వచ్చి, అంత 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 చాలా ఇబ్బందులు పడ్డాను మిత్రమా. కానీ వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే, నేను తర్వాత కాలంలో భగవద్గీతలోకి వచ్చిన కాలంలో ఆలోచిస్తే ఇదంతా పరమాత్ముడు వేసింది. అందులో సక్సెస్ అయితే ఈ శాశ్వతమైన, అది అశాశ్వతం, అది రెండోది, అది ఎంటర్టైన్మెంట్, ఇది శాశ్వతం, ఎన్లైటన్మెంట్, ఇది ఆత్మజ్ఞానం. ఇది దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంది.
అందుకని జీవితంలో ప్రతి అడుగు ఒక మెచ్యూరిటీని మనకి ఒక అవగాహనని ఒక పరిపూర్ణత్వాన్ని ఒక మెచ్యూరిటీని ఒక అనుభవాన్ని అనుభవం దాని వెదర్ ఇట్ ఈస్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఓన్లీ ఈ రెండు నా జీవితంలో అది బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా నా జీవితాన్ని భగవద్గీత నేను ఆర్ద్రంగా పాడడానికి ఉపయోగపడింది. ఖచ్చితంగా ఒక అవకాశం మనకి రావడం కంటే చేజారిపోతే దాని విలువ ఎక్కువ తెలుస్తుంది. వస్తే ఎక్కువ తెలియదు, పోతే ఎక్కువ తెలుస్తుంది. అలా పోతే ఎక్కువ తెలుస్తున్నప్పుడు మీ మనస్తత్వం, మీ ఆలోచన విధానం వాటిలో ఆర్ద్రత అనేది ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వచ్చే అవకాశంలో మీరు ఆర్ద్రత పెడతారు. పాట వచ్చింది, ఆ వచ్చింది కాస్త పోయింది, ఆ నెక్స్ట్ ఇంకో పాట వచ్చింది, దాన్ని ఎక్కువ ఇంటెన్సిటీతో పాడతారు మీరు, ఎక్కువ విలువతో. ఇది చాలా జాగ్రత్తగా పాడాలి, ఇంకెక్కువ ఇదిగా పాడాలి, ఆర్తితో పాడితే ఈ పాట నిలబడుతుంది అని. అట్లా ఏదైనా జీవితంలో ఏ పనైనా అంతే. అందుకని ప్రతి పని భగవద్దత్తమైన దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీగా భావించాలి. సో ఆ డైరెక్టర్లందరికీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్లందరికీ మేము వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత. మేము కూడా చెప్పాలి మీతో పాటు. అండ్ తర్వాత ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్లన్నీ, అంటే సినిమా పాట పాడడం, సినిమా వాళ్ళతో కలవడం, సినిమా ఏం చిన్నది కాదండి అసలు. అయ్యో, బిగ్ స్క్రీన్ మీద ఏకకాలంలో కొన్ని కోట్ల మందిని, కొన్ని కోట్ల మందిని ఆఫ్టర్ ఆల్ వెండి తెర మీద యాక్టింగ్తో వీళ్ళు అందులోకి వెళ్ళిపోయి ఇదే జీవితం అనుకునేంత ప్రభావితం చేసే ఇంటలెక్చువల్స్ సినిమా ఇండస్ట్రీలోనే కనిపిస్తారు మనకి. అవును, అది చిన్న, అది ఎంటర్టైన్మెంట్తో పాటు అది మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా మీరు అక్కడ నేర్చుకున్నంత కూడా ఇక్కడ అది ఆ సంగీతము, ఆ ఆర్ట్తో సినిమాటిక్, ఆ ఇదో ఆ కరెక్ట్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఆర్కెస్ట్రైజేషను. ఈ భగవద్గీతలో మీరు ముఖ్యంగా విశ్వరూప సందర్శన యోగం మీరు పొంది కనుక వింటే, మీరు వింటున్నప్పుడు ఒక సినిమాకి రీరికార్డింగ్ చేసినట్టుగా చేసాం. అంత ఒక్క చాప్టర్కి 25 లక్షలు ఖర్చు అయింది ఆ రోజుల్లో. విశ్వరూపం అంటే మొత్తం విశ్వం అంతా నిండినవాడు. ఆ మీనింగ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, వేద యజ్ఞ దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేత కూడా దర్శింప శక్యము కాని ఈయన విశ్వరూపమును ప్రసన్నుడనై నీకు దర్శింపచేసి తిని అర్జున, ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. వాళ్ళు కోరినా కూడా ఇవ్వట్లేదు. ఇంకా పంచభూతాలు, సో రాక్షసులు భీతిచే దిగంతములకు పరుగుడుచుండగా తపోయోగ మంత్ర సిద్ధులు నీకు నమస్కరించుచున్నారు. ఓ మహాత్మా, నీవు బ్రహ్మకే మూలకారకుడవు, మరి సిద్ధులు నీకు నమస్కరించక ఎట్లుందురు? ఓ మహాత్మా, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, విశ్వవ్యాపివి. ఓ పరమాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే, నీవే, నీకు మరల మరల వందనములు, మరల మరల వందనములు, వందనములు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి. గంధర్వ యక్ష సురసిద్ధ సంఘాహ ఇన్ని మాట్లాడతాడు. ఇన్ని 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 దేవతల సమూహాలు, ప్రకృతి, ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలు, ఇంతమంది కలిసి ఉండేటువంటి ఆ యాంబియన్స్ మీరు వింటున్నప్పుడు తీసుకురావాలి. వరుణదేవుడు కంటిన్యూస్గా వర్షం కురుస్తూ ఉండాలి, గాలి మోగుతూ ఉండాలి, భూమి బద్దలైపోతుంటుంది అది తెలుస్తూ ఉండాలి. పాటకి మళ్ళీ అభ్యంతరం రాకూడదు, ఇవేవో అడ్డం కాకూడదు. మీరు విశ్వరూప సందర్శన యోగం అలా ఉంటుంది. మీరు కళ్ళు మూసుకునే వినాలి. ఆ తాదాత్మ్యత కోసం మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అతని అర్జునుడి మాటల్లో ఆర్ద్రత, పరమాత్మలో ఏమి విశ్వరూప దర్శనాన్ని అనుగ్రహిస్తున్న శ్రీకృష్ణుడు, అర్జునుడు ఏమేమి దర్శిస్తున్నాడు, నదీ పెక్కు నదీ ప్రవాహములు సముద్రాభిముఖముగా ప్రవహించున్నట్లు ఈ నరలోక వీరులందరూ తమ అంతమునకై నీలో ప్రవేశిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నారు అంటున్నాడు. నదీ ప్రవాహాలన్నీ సముద్రంలో కలిసిపోతున్నట్టుగా వీళ్ళందరూ కలిసి నీలో కలిసిపోతున్నారు. వీడి ఉత్పత్తి, పెంపు, నాశనం అన్నీ కనిపిస్తున్నాయి. సృష్టి, స్థితి, లయ అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీకు ఆర్కెస్ట్రేషన్లో కనిపిస్తుంది. అలా చేసాం. అలా చేసి అలా చేస్తున్న కాలంలో తాదాత్మ్యత ఏంటంటే, అలా ఇప్పుడు ఆ రోజు 5-6 శ్లోకాలు రికార్డింగ్ అయ్యేవి. ఆ వైబ్రేషన్స్ అన్నీ తిరుగుతూ ఉండేవి, తిరుగుతూ. నేను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని నేను ఇంట్లోకి వెళ్ళేవాడిని కాదు, ఆకలేసేది కాదు, తపస్సు ఆకలేసేది కాదు. మేడ మీదకి వెళ్ళిపోయేవాడిని, వెళ్ళిపోయి కుర్చీ వేసి కూర్చుని ఆకాశంలోకి అలా చూస్తూ కూర్చునేవాడిని. అనేక ఊరువులు, బాహువులు, ఉదరములు, నేత్రములు, ముఖములు, కోరలతో కలిగి ఉన్న నీ విశ్వరూపమును చూస్తే నాకు అసలు భయకంపితుడనగుచున్నాను.
కాబట్టి దేవేశ జగన్నివాస ప్రసన్నుడు ఊరువులు బాహువులతో నిండిపోయిందట. కాళ్ళు అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును దర్శింపజాలకున్నాను. ఇది ఒక టేక్ మీరు పాడుతున్నప్పుడు అది ఒక టేకులో అవ్వదు. ఆ ఎమోషన్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. వింటాం, నచ్చదు, మళ్ళీ పాడతాం, నచ్చదు, గొంతు పోతూ ఉంటుంది, నచ్చదు. అన్ని సంవత్సరాలు పడ్డానికి కారణం అది. అది ఒక తాదాత్మ్యతతో రికార్డ్ చేసింది తప్ప దానివల్ల నేనేదో బాగుకోవటం బాగు కోసం చేసుకోలేదు మిత్రం. ప్రతి వాళ్ళు ఆ విశ్వరూపాన్ని దర్శించాలి. ఇది నాకు నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళడమే అలాంటి దీంతో వెళ్ళలేదు నేను. నాకు జీవితంలో వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉందో సార్? ఇది ఉంది ఉంది. ఆన్లైన్లో భగవద్గీత ఫౌండేషన్ .org వెళితే ఓకే, మీరు హౌ టు భగవద్గీత, మీరు భగవద్గీతని ఎలా దాని ఏమంటారు సబ్స్క్రైబ్ చేసి వినొచ్చు ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ చేస్తే మీకు మీకు పడే ఆ 10-15 రూపాయలు ఒక $10 అది ఇట్ గోస్ టు ఫౌండేషన్. ఓకే. అండ్ ఓ సిడీస్ కొనాలి అనుకుంటే? ఇప్పుడు సిడీస్ లేవు. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి అభ్యర్థించేది కూడా ఇప్పుడు సిడీస్ మా దగ్గర ఉన్న సిడీస్ అన్నీ అయిపోయినాయి. సిడీ ప్యాక్స్ అన్నీ అయిపోయినాయి. మేము ఇప్పుడు భగవద్గీత ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మా ప్రాజెక్ట్ మేము మా సంస్థ చేసిన ఈ గొప్ప ప్రాజెక్టు అని వాళ్ళకి ఇవ్వడానికి కూడా మా దగ్గర ఒక సిడీ లేదు. ఓకే. మేము ఇప్పుడు చేయాలనుకుంటోంది. మార్కెట్లో ఎలాగో సీడీలు లేవు కాబట్టి పెన్ డ్రైవ్ రూపంలో ఇవ్వాలని. పెన్ డ్రైవ్ బాక్స్, ఒక బాక్స్ ఉంటుంది, అందులో పెన్ డ్రైవ్ ఉంటుంది, దాని కింద భగవద్గీత పుస్తకం ఉంటుంది. ఇవన్నీ మేము కొన్ని కాపీలతో వాడేదో 2,000-3,000 కాపీలు ఏవో మినిమం తయారు చేయాలి. అప్పుడు మేము ఈ వర్క్ ఆర్డర్ మేము తీసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 40-50 లక్షల వరకు అవుతుంది. ఓకే. దానికి ఎవరైతే దాన్ని సపోర్ట్ చేశారో వాళ్ళ స్టాంపులతో వాళ్ళ వాళ్ళ ఫోటో దాని మీద ప్రచురించి, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు అంకితం చేయాలనుకుంటే వాళ్ళ ఫోటో దాని మీద చేసి, లేదా మా ఆర్గనైజేషన్ నుంచి మా సంస్థ నుంచి మేము దీన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు సంవత్సరానికి ఇంతని సమాజం కోసం ఏదో చేయాలి, ఖర్చు పెట్టాలి. అలాంటి మహాత్ములు ఎవరన్నా ఒక ప్రాజెక్ట్కి చేశారనుకోండి, అంటే ఇది తెలుగు రివైజ్డ్ ఎడిషన్, దీనికి ఇది ఖర్చు అవుతుంది. దీనికి మించి ఇది ఇంగ్లీష్ ప్రాజెక్ట్ కానీ ఇవి కానీ, ఇంగ్లీష్ ప్రాజెక్టు మేబీ అమెరికన్ ప్రెసిడెంట్తో చేతుల మీదుగా కానీ, లేదా యూకే ప్రధానమంత్రి చేతుల మీదుగా కానీ దాన్ని విడుదల చేయడానికి సంకల్పించాం. అప్పుడు ఆ సమయానికి ఎవరికి పరమాత్మ అనుగ్రహిస్తే అలా చేయాలని సంకల్పించాం. వాళ్ళ చేతుల మీదుగా ఈ స్పాన్సర్కి సత్కారం ఉంటుంది. అలాగే వాళ్ళ డీటెయిల్స్ మన వెబ్సైట్లో ఉంటాయి. దాని మీద వాళ్ళ ఫోటో ఉంటుంది. అండ్ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే త్రూ వెబ్సైట్ అవ్వచ్చు అండి? వెబ్సైట్ అవ్వచ్చు. మన వెబ్సైట్ లింక్ని మన ఇంటర్వ్యూ డిస్క్రిప్షన్లో కూడా దయచేసి ఫోన్ నెంబర్ కూడా ఉంది. 9030755655 ఆ నెంబర్కి చేస్తే దీనికి ఒక కమిటీకి వీళ్ళు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసి లోకశ్రేయస్సు కోసం చేస్తున్న భగవద్గీతకి భగవద్గీత ఫౌండేషన్కి దయచేసి చేయూతనివ్వండి, ప్రోత్సహించండి. ఖచ్చితంగా సార్, మేము డిస్క్రిప్షన్లో కూడా పెడతాము ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ మన ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాం. అండ్ లాస్ట్ సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒకటి భగవద్గీతలో మీకు బాగా నచ్చినటువంటి ఒక శ్లోకంతో ఈరోజు ఇంటర్వ్యూని చేద్దామని. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు 574 శ్లోకాలు మహోత్కృష్టమైంది. ఆయన ఏది మాట్లాడినా ఎడిటెడ్ వర్షనే మాట్లాడతాడు, ప్రొలాంగ్ చేసి మాట్లాడతాడు. ఓకే. సో అందులో ఒక శ్లోకం నచ్చటం అంటే అదేదో ఇప్పుడు మల్లెపూలు తీసుకుని ఇందులో ఒక మంచి మల్లెపూ ఏరుకో అని చెప్పిన ఆ క్లిష్టమైన స్థితి. ఓకే. కానీ అడగ్గానే నేను వెంటనే గుర్తొచ్చేది జాతికి సందేశంలాగా నిలబడేది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు వేణిని ఆచరింతురో లోకమంతయు వాటినే అనుసరించును. ఉత్తములు వేణిని ప్రమాణం దేనిని ప్రమాణంగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించు. అందుకని ప్రపంచమంతా నిన్ను అనుసరించే స్థాయికి నువ్వు ఎదగాలి అని మిమ్మల్ని, ఈ జాతిని, ఇందులో ఉన్న ప్రతి ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి, ప్రతి ఒక్కడూ ఇతరులకి స్ఫూర్తిదాయకమైన జీవితం గడపాలని ఈ శ్లోకం రూపంలో నేను కోరుకుంటున్నాను. అందుకు పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ లభించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ.
శత్రుముఖల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.